J tax కోసమే మద్యం ధరలు పెంచారని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. సామాన్యులు తాగలేకపోతున్నారు. ఎందుకు తాగాలి? సామాన్యుడు ఎందుకు తాగాలి? అదేమన్నా టానిక్ తాగడానికి? సాయంత్రం 5 అయిందంటే నరాలు జీవుని పీకుతుంటాయంట. తయారు చేసి పెట్టారు, బెల్ట్ షాపులు పెట్టి జనాలను అట్లా బానిసలుగా మార్చారు. మేము మనసులుగా మారుస్తున్నాం అంటే తాగేవాళ్ళు బాధపడుతుంటారు. ఇంత ధరలు పెట్టి మేము పడాలనే కదా, తాగేవాడు బాధపడుతున్నాయి కదా తగ్గిపోయేది. జే ట్యాక్స్ కోసమే ధరలు పెంచారంటే ఏ ట్యాక్స్ లేదు. బుద్ధి లేని వాడు మాట్లాడితే ఆర్టీసీలోని కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ మీరు ఒక కమిటీని వేశారు, తీసుకున్నారు. ఆ కార్మికులంతా హర్షిస్తున్నారు. ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ లాంటి వారు వచ్చేసి అదొక బుద్ధి లేని చర్య, ఎలా ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తారు, అది చేయకూడదు. మరి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయితే మాత్రం ఆయన రిజైన్ చేసినప్పుడేమో పెన్షన్ రావాలా, నేను రిజైన్ చేసినప్పుడు మాత్రం నాకు పెన్షన్ రావాలా? రంగయ్య ఏం కావు, ఆర్టీసీలో 30 ఏళ్ళు పనిచేసినప్పుడు వాళ్ళ కుటుంబాలు ఉండవా అండి? వాళ్ళ జీవితాలు ఉండవా? వాళ్ళకేం గవర్నమెంట్ ఉద్యోగాలు లాగా జీతాలు వద్దా, లేకపోతే వాళ్ళకి పెన్షన్లు వద్దా? ఏమి చూడలేని తనం తప్పగా ఏమి ఇబ్బంది? ఇప్పుడు మేము ఆఫీస్లో పోయి పనిచేసినాము, ఆయన ఆఫీస్లో పోయి పనిచేసినట్టు. వీళ్ళు బస్సు డిపోలోకి వెళ్ళి ఆఫీసు వెళ్ళి పనిచేశారు, వాళ్ళు ప్రజల కోసమే పనిచేశారు. మీకు ఒక ఎంపీగా వచ్చే జీత పత్యాలు తప్పితే అక్రమంగా ఒక్క రూపాయి కూడా నేను తాకను, సంపాదించడానికి గట్టిగా పని. ఇకపోతే ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ తెలుసా మీకు? అంటే ఆయన ఎంతో జీవితాన్ని చూసి వచ్చినాడు, ఎంతో కష్టపడ్డాడు. మానవ మాత్రలకు సాధ్యం కాదు, ఎంత గొప్ప నాయకుడు అయినా. జేసీ కుటుంబం మీద గెలవడానికి మీ రాజకీయంగా మీ ప్రణాళిక ఎలా రూపొందించారు? అసలుకి పోలింగ్ బూత్లకు పోవాల్సింది జనం, ధనం కాదు. ఎన్ని నోట్ల కట్టలున్నా, నీ దగ్గర బస్తాలకు బస్తాలున్నా, వెళ్ళి అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే పోయి నోట్ల కట్టలు బొట్టనవేళ్ళకు లేవు, ధరలకి నొక్కలేవు, మనసులే వెళ్ళి నొక్కాల. అది జనంకున్న పవర్. అది ఒక ప్రభుత్వ ఉద్యోగ ఉండి 1 కోటి రూపాయలు కూడా మీ దగ్గర లేకపోయినా కూడా మీ మీద ఎందుకు అంత నమ్మకంతో టికెట్ ఇచ్చారు? యాక్చువల్గా ఎన్నికలు గెలవాలంటే కోట్లు కాదు కావాల్సింది, ఓట్లు కావాలా, అది మొదటిది. రెండోది ఏంటంటే ధనం కాదు ప్రధానం, జనం ప్రధానం. అదే సోషల్ ఇంజనీరింగ్ జగన్ గారు చూసింది. అదే పిడి రంగయ్య గారికి కులపిచ్చి ఎక్కువ. కులం అనేది నేను కులంలాగా చూడడం లేదు, కుటుంబంలాగానే చూస్తున్నాను. ఇది కుటుంబం, ఇది ఇల్లు. ఇంట్లో మర్యాద అవసరమే. కేవలం ఇంట్లో వాళ్ళే ఇష్టపడి చేస్తే ఊర్లో వాళ్ళు మనం ఇష్టపడితే మనంత పనికి మన వాళ్ళు ఇంకొకరు ఉండరు. అనంతపురంలో ఎంపీ గారి కార్యాలయం అంతే ఇల్లు, కార్యాలయంతో కార్యాలయానికి వెళ్ళినా ఇంటికి వెళ్ళినా అక్కడ సరైన సమాధానం చెప్పే దిక్కు కూడా కరువే. ఢిల్లీలో గల్లీ గల్లీ తిరుగుతున్నారు, ఎక్కడెక్కడ ఎలా నిధులు వస్తాయి, ఎలా పట్టుకురావాలి నిధులు అనే ఉద్దేశంతో గల్లీ గల్లీ తిరుగుతున్నారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, నీ ముంత నీళ్ళకు చూసుకునేటోని కాదు, నీ కాలువ నీళ్ళకు పోయేటోని. నేను కాలువ నీళ్ళకి వస్తే మీరు ముంచుకుపోతారు, ఇంకొక ఆయన ముంచుకుపోతాడు, ఇంకోటి ఈత కొడతాడు. అంటే గోరంట్ల మాధవ్ గారు వెళ్ళినప్పుడు పెద్ద ఆడావిడేవే గొడవ. మీరు వెళ్ళారు, మీరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ చుక్కెదరైంది మీకు, కానీ మీరు ఎలాంటి మాట్లాడకుండా సైలెంట్గా వచ్చేసారు. గోరంట్ల మాధవ్ చేసింది ఏం తప్పుగా నేను ఖచ్చితంగా చెప్పగలను. నాకేం చుక్కెదరలేదు. రెండోది అది. మొదటిది ఏంటంటే నేను వెళ్ళాను, వెళ్తే అతను వాళ్ళు ఏమన్నారంటే, ఇంకోటి నాకు ఎప్పుడు అలా చెప్పకు, నాతో వచ్చిన వాళ్ళని రానివ్వను, నేను పార్లమెంట్ మెంబర్ని, లా మేకర్ ఆఫ్ దిస్ కంట్రీ, నేను అనుకుంటే పార్లమెంట్లోకే వీళ్ళని తీసుకుపోగలను. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజుకి రాష్ట్రం ఒక రావణ కాష్టం అయిపోయింది. టీడీపీ వారిపై ఊచకోత కోస్తున్నారు, మారణాదాలతో దాడి చేస్తున్నారు అంటాం. ఇప్పుడు యాక్చువల్ అయితే వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. నిజంగానే అలాంటి పరిస్థితి ఉంటే రిపోర్ట్ చేయమనండి. ఏముంది దాంట్లో? ఎక్కడ రావణ కష్టాలు ఉన్నాయి? మనమంతా చూస్తూనే ఉన్నాం కదా, వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు ఒకటి, ఇక్కడ ఉన్నట్టు ఒకటి. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక పూట గడవక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవి ప్రభుత్వ హత్యలే. కామన్ సెన్స్ ఏంటంటే వర్షాకాలంలో ఇసుక దొరకదు, అంతేకాకుండా ఎప్పుడూ చూడనంత వర్షాలు రాష్ట్రం. నా జీవితకాలంలో ఇన్ని వర్షాలు నేను ఎప్పుడు చూడలేదు, నా జీవితకాలంలోనే చూడలేదు. ఎప్పుడైనా ఇల్లు కట్టేవాళ్ళు కూడా వర్షాకాలంలో పెద్ద కట్టరు. ఏదైతే మైదాన ప్రాంతాల్లో ఉంటున్న బోయలు అంటే వాల్మీకులు, వీరిని ఎస్టీ జాబితాలో చేర్చాలి అనేది ఒక ప్రధానమైన డిమాండ్. దీనికి సంబంధించి గత ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. నేను కూడా మన వాళ్ళు వచ్చినప్పుడు అంతా కూడా మాట్లాడుతున్నాను. ఇప్పుడు రేపు పరిస్థితుల్లో బాగా మారిపోయి ఏదో పెద్ద రోడ్లో రద్దు చేసినట్టుగాను, లేకపోతే కాశ్మీర్లో మొన్న చేసినట్టున్నాం, లేదా 370 రద్దు చేసినట్టున్నాం, లేదా ట్రిపుల్ తలాక్ లాగాను, ये मंडल कमीशन दीसकोचि बीसीलकु अंदरिकी एक्कुव 75 इच्चिनारु अनुकोंडि लेदा 50 इच्चिनारु अनुकोंडि అప్పుడు ఏం చేద్దామని అడుగుతున్నాను. ఇంకోటి ఇక్కడ మనకు గుంటకల్కి వచ్చే డిఆర్ఎంలు కావచ్చు, వీళ్ళందరూ కూడా డీపోలు కావచ్చు, నార్త్ ఇండియన్స్ ఎక్కువ వస్తున్నారు, వారి ద్వారా స్థానికులకు గ్రూప్ డి అవకాశాలు అంటే మరి మీరంతా నిద్రపోయినారని మరి మనల్లో ఎందుకు డిఆర్ఎంలు కాలేదు? బీహార్ వాడు చదువుతుంటే అంతకంటే అధ్వానంగా ఉన్నామా మన పరిస్థితులు? మనల్లో పోరాట పడిమ లేదు. 24 గంటలు వాట్సాప్లు ఫేస్బుక్లు చూడకుండా చదివి మనల్లో సెంట్రల్ దానిలోకి వెళ్తే మనం పోయి అడగడానికి చాలా గౌరవంగా ఉంటుంది కదా. అనంతపురం జిల్లా అటు కర్నూలు, ఇటు కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతంతో పాటు కర్ణాటక రాష్ట్రానికి కూడా సరిహద్దు ప్రాంతంగా చాలా విశాలంగా విస్తరించి ఉన్న జిల్లా అనంతపురం జిల్లా. అయితే అనంతపురం పార్లమెంటుగా ఏర్పడిన తరువాత అది కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారిపోయింది. అయితే ఆ కంచుకోటను 2014లో కైవసం చేసుకున్నారు జేసీ దివాకర్ రెడ్డి గారు. అంటే అనంతపురం జిల్లా అంటే ఒకటే రెండు పేర్లే గుర్తుకొస్తాయి రాజకీయంగా తీసుకుంటే, అటు జేసీ ఇటు పరిటాల. అంటే ఇటు అనంతపురం పార్లమెంటు పరిధిలో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి గారు 2014లో టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి అనంతపురం పార్లమెంట్లో తన జెండాను ఎగురవేసి తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శింపజేయడానికి చూశారు. అయితే 2019లో ఆయన బదులు ఆయన కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపారు. అయితే జేసీ బలపరిచిన కోటను బద్దలు కొట్టే వీరుడు ఎవరున్నారను అందరూ కూడా ఎదురు చూశారు. అయితే వీరుడు రానే వచ్చాడు వైసీపీ నుంచి. ఆయనే, అంటే పీడీ రంగయ్య అంటారు ఆయన్ని, కానీ ఆయన ఇంటి పేరు తలారి రంగయ్య అయినప్పటికీ కూడా ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగ పని చేయడంతో పీడీ రంగయ్యగా మారిపోయారు. మరి ఒక సాధారణ కుటుంబం నుంచి ఒక ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగ పనిచేసిన ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి అయితే తాను ప్రజలకు కొంత మాత్రమే మేలు చేయగలను, అదే రాజకీయ నాయకుడికి ఒక ప్రజాప్రతినిధి అయితే చాలా ఎక్కువగా ప్రయోజనం చేయగలని ఒక ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చి జేసీ కోటను తొలి ప్రయత్నంలోనే బద్దలు కొట్టి ఆ కోటను కైవసం చేసుకున్నారు ఆయన. అలాంటి పీడీ రంగయ్య గారు ఆ కోటను పదిలపరుచుకుంటారా, కోటను కొల్లగొట్టి రాజకీయాలను చల్లే పారిపోతారా అన్న పూర్తి వివరాలు రంగయ్య గారి దగ్గర తెలుసుకుంటాం. నమస్కారం రంగయ్య గారు. నమస్కారం. ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తొలి ప్రయత్నంలోని ఎవరు ఊహించని విధంగా జేసీ కుటుంబం మీద పోటీ అంటే అందరూ కూడా అబ్బో వారి మీద పోటీ చేయడమా అని కొంతమంది అటు నుంచి అట్టే వెళ్ళిపోయే పరిస్థితులు, కానీ మీరు చాలా ధైర్యంగా, అయితే రాజకీయ అనుభవం లేకపోయినా ఒక అధికారిగా మాత్రం అనుభవం ఉన్న ఆ కుటుంబంపై పోటీ చేసి గెలిచారు. ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉంది ఆ ఫీల్? అసలు మీకు ఫీల్ చాలా నిజంగానే అంటే ఇంకా మిగతా మీలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తుంది. కానీ ఒక దాదాపు రాజకీయాల్లో పోయినసారి ఓ సునామీలాగా కదా, ఓ సునామీలాగా లేదంటే మేము చాలా సునామీ కంటే చాలా ముందు నుంచి జిల్లాలో ఉండిన్నాను. దాదాపు 1.5 year ముందు నుంచి ఉన్నాను. ఎందుకు నమ్మకం ఉండింది ఒకటే, అంత అంచనా మిస్ అవ్వదు అని అనిపించింది. ఒకటి నమ్ముకున్నది కూడా ఏంటంటే పైన జగన్ గారిని, జనాన్ని, అంతే, కింద జనాలని, పైన జగన్ గారిని, కింద జనాలని, అంతే. అందువల్ల ఇంకోటి కూడా పోయినసారి కూడా మీరు ఇదే ఇంటర్వ్యూలో అడిగారు, కోటలు అన్నప్పుడు కూడా నేను చెప్పాను, కోటలు అనేటివి మానసికమైనటివి, అవి జనాలే పెడతారు, తీసేయాలనుకున్నప్పుడు కూడా జనాలే తీసేస్తారు, దాన్ని పెద్ద బద్దలు కొట్టాల్సినది ఏం లేదు. లేదంటే తీసేసేటప్పుడు మనం పక్కన నిలబడితే ఆ పేరు మన క్రెడిట్లోకి వస్తుంది, అంతే. అందువల్ల జనం జగన్ కారణం. అంటే జేసీ అంటేనే ఒక వర్గం ఉందన్నమాట, వాళ్ళకంటే ఒక చాలా పెద్ద వర్గం ఉంది జిల్లాలో వారికి. అంటే అనంతపురం పార్లమెంట్లో చాలా పెద్ద వర్గమే ఉంది. అలాంటప్పుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి గారి మీద రంగయ్య ఎంత అన్న విధంగా భావించారు అందరూ కూడా. జేసీ పవన్ రెడ్డి గారు కూడా అప్పట్లో అదే కనుక రంగయ్య గారికి ఎప్పుడైతే అనౌన్స్ అయిందో ఆయన ప్రత్యర్థి రంగయ్య అని తెలిసిన వెంటనే కూడా ఇక తన గెలుపు నల్లేరుపై నడకే అని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా మీరు షాక్ ఇచ్చారు. అసలు అంటే కాలం ఒక రీతిగా ఉండదు, ఒక్కడి వైపు ఉండదు, మారుతూ ఉంటుంది. అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో జనం ఏమనుకుంటారనే దాన్ని బట్టే ఉంటుంది. జనం ఇలా అనుకున్నారు, అలా జరిగిపోయింది. తొలి రౌండ్ నుంచి కూడా మీరు మెజార్టీని సాధించుకుంటూనే వచ్చారు, ఎక్కడ కూడా లేదు. తొలి రౌండ్ నుంచి మెజార్టీ మీకే అనుకూలంగా వస్తుంది. బూతుల్లో కూడా చాలా బూతుల్లో వచ్చింది. అసలు ఏంటి అసలుకి అంటే జేసీ కుటుంబం మీద గెలవడానికి మీ రాజకీయంగా మీ ప్రణాళిక ఎలా రూపొందించారు? అసలుకి మీ స్కెచ్ ఎలా ఉంది? అసలుకి ఏమైనా బ్లూ ప్రింట్ ఏమైనా రచించుకున్నారు మీరు ఆ రోజు? లేదు మామూలు కూడా ఆఫీసర్ని కదా నేను అంతకుముందు కూడా చెప్పాను స్టాక్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఏముంది ఎలా చేయాలి అనేది కొంత అవగాహన వస్తుంది పోతూ ఉండే కొద్దీ మనం జనాన్ని సమీకరించుకునే దాన్ని బట్టి జనానికి మనం ఎలా కనిపిస్తున్నాము జనం మనల్ని ఎలా నమ్ముతున్నారు అనేది అల్టిమేట్గా పార్టీ క్యాడరు పైన నాయకుడు ఇవన్నీ కూడా చాలా కారణాలు ఒక వ్యవస్థ నడుస్తుంది ఎలక్షన్ అనేది ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉండదు ఇంతవరకు భారతదేశ ఎన్నికల చరిత్రలో నేను చూసినంత వరకు ఫలానా కారణాల వల్ల నేను గెలుస్తామని రాజకీయాల్లో ఎవడు చెప్పలేడు గెలిచిన తర్వాత ఏ ఏ కారణాల వల్ల గెలిచాము లేదా ఓడిపోయిన తర్వాత ఏ ఏ కారణాల వల్ల ఓడిపోయాము అనేదే చెప్పగలరు చివరి మనిషి వరకు 2019లో మీ ఎంపీ అభ్యర్థిగా తొలి జాబితాలోనే మీ పేరు ప్రకటించారు తొలి జాబితాలోనే అయితే అంతవరకు కూడా రంగయ్య గారికి టికెట్ వస్తుందా రాదా అంటే బల్లారు నుంచి కాటా శ్రీరాములు గారి సోదరిని దింపుతున్నారు అంటే గాలి జనార్దన్ రెడ్డి గారు ఒకరిని ప్రపోజ్ చేస్తున్నారు ఇలా ఒకరొకొక్క విధంగా చెప్తూ వచ్చారన్నమాట అంతా కూడా ఒక చాలా ఉత్కంఠగా ఉన్నది ఈ ఇంత ఉత్కంఠలో కూడా అంటే కోట్లు కుమ్మరిస్తాము వచ్చి మాకు టికెట్ ఇస్తే కోట్లు కుమ్మరిస్తాము అని అంటే మైనింగ్ శాఖ ఏడీ కూడా ఒక ఆయన మాజీ ఆయన కూడా ప్రయత్నించారు ఆయనకు టికెట్ ఇస్తే 100 కోట్లు ఖర్చు పెడతానన్నారు ఇంకొకరు కూడా 100 కాదు 500 కోట్లు అయినా మేము ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ముందుకు వచ్చారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అతి సామాన్య ఒక ప్రభుత్వ ఉద్యోగ ఉండి 1 కోటి రూపాయలు కూడా మీ దగ్గర లేకపోయినా కూడా మీ మీద ఎందుకు అంత నమ్మకంతో టికెట్ ఇచ్చారు అంటే ఇక్కడ రెండే అంశాలు యాక్చువల్గా ఎన్నికలు గెలవాలంటే కోట్లు కాదు కావాల్సింది ఓట్లు కావాలా అది మొదటిది రెండోది ఏంటంటే ధనం కాదు ప్రధానం జనం ప్రధానం అదే సోషల్ ఇంజనీరింగ్ జగన్ గారు చూసింది అదే అంతేకాకుండా ధనం విలువలు విశ్వసనీయత ఉంది కదా ఆయన నాకు చెప్పిన మాట ఏంటంటే నేను ఇంకా రేపు రిజైన్ చేస్తాను అని చెప్పడానికి వెళ్ళినప్పుడు రెండోసారి అందరూ స్నేహితులు బంధువులు రీకన్ఫర్మేషన్ నాకు ఇష్టం లేదు కానీ రీకన్ఫర్మేషన్ కోసం మళ్ళీ రెండోసారి మొదటిసారి కలిసినప్పుడు 2 నిమిషాల్లో చెప్పేసాడు అన్న నువ్వు వచ్చేసి అని కానీ నేను వస్తున్నాను అని మళ్ళీ కనపడడానికి వెళ్ళినప్పుడు అన్న రీకన్ఫర్మేషన్ అన్న ఒక ఆయన మాట అన్నది ఏంటంటే జగన్ అన్న ఇచ్చేది నేనే కదన్నా అన్నాడు ఇచ్చేది ఎవరో కాదు కదా నేను ఇచ్చేది నేను కదన్నా అన్నాడు ఒక్క మాట చాలు తర్వాత ఎంతమంది వచ్చినా ఎన్ని ప్రయత్నాలు చేసినా దాంట్లో ఏం మార్పు రాలేదు ఆయన అది ఆ గొప్పతనం ఆయన లీడర్గా ఆయనకున్న గొప్పతనం అందులో మొదటి జాబితాలు ఇవ్వడం అనేది కూడా చాలా ప్రాధాన్యత ఉన్న అంశం మొత్తం భారతదేశ చరిత్రలో అట్లాంటి రాజకీయ చరిత్రలో అలాంటిది ఎప్పుడు జరగలేదని నేను నమ్ముతున్నాను కేవలం మనసులు ప్రజలు ధనానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నోట్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఓట్లకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చి ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా రాసింది నా గురించి మాధవ్ గురించి తర్వాత సురేష్ తర్వాత గొట్టేటి మాధవి మా నలుగురిని పెట్టి రీరైటింగ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అని రాసింది మారుతున్న రాజకీయాలకి అద్దం పడుతున్నాయి జగన్ గారు చేస్తున్నవి కూడా మోడర్న్ పాలిటిక్స్ గతానికన్నా ఒకటి ముందు నుంచి ఒక నానుడిది ధనం మూలం ఇదం జగత్ అనేది ఒకటి ఉంది మీకు తెలిసిందే ధనం లేనిది ఏం చేయలేం జగత్తులో ధనం చాలా ఇంపార్టెంట్ అది ఇది అనేది ఓట్లు రాలాలంటే నోట్లు కుమ్మరించాల్సినది ఒకటి ఉంది కానీ ఆ నానుడి జగన్మోహన్ రెడ్డి గారు మార్చేశారంటారా అల్టిమేట్గా నేను చెప్పింది ఏమిటంటే పోలింగ్ బూత్లకు పోవాల్సింది జనం ధనం కాదు ఎన్ని నోట్ల కట్టలున్నా నీ దగ్గర బస్తాలకు బస్తాలున్నా వెళ్ళి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోయి నోట్ల కట్టలు బొట్టనవేళ్ళకు లేవు దానికి నొక్కలేవు మనసులే వెళ్ళి నొక్కాల అది జనంకున్న పవర్ అది ప్రజాస్వామ్య దేశంలో అది వీలు పడుతుంది ముఖ్యంగా భారతదేశంలో అది వీలు పడుతుంది ఏ స్థాయిలైనా వీలు పడుతుంది అత్యున్నత స్థానాలైన రాష్ట్రపతి గారు మన కలాం గారు పేపర్ బాయ్ ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ చాయ్వాలా ఈ దేశంలో మాత్రమే అలాంటి మహత్తర శక్తి ఉంటుంది మిగతావి ఏంటంటే జరుగుతాయి నిజమే చాలా కుటుంబాల్లో జిల్లాల పేర్లు చెప్తే నియోజకవర్గాల పేర్లు చెప్తే మనుషులు వ్యక్తులు ప్రాబల్యం శక్తులు వాళ్ళకి గుర్తొస్తూ ఉంటాయి కానీ జీవితం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు జనం ఎప్పుడు ఒకే రకంగా ఆలోచన చేయరు అంటే మీరు ఒక అధికారిగా ఉన్నారు కదా ప్రజలు మీ వైపు మరలడానికి అంటే జేసీ వాళ్ళంటేనే ఒక బ్రాండ్ అనమాట ఆ బ్రాండ్ను కాకుండా పీడి రంగయ్య అలియాస్ తలారి రంగయ్య గారు అంటే పీడి రంగయ్య గారు వైపు నమ్మకంతో మీ వైపు మరలడానికి కారణం ఏమంటారు జనాలను మీరు ఎలా కట్టుకున్నారు ఒకే ఒక్క మాటే చెప్పాను నేను మీ నమ్మకం పోగొట్టుకోను నేను ఒక వర్కర్ లాగానే ఉండాలనుకుంటున్నాను. ఒక వర్కర్గానే మీరు నన్ను చూడండి, మీరు పని ఇస్తే చేస్తాను, పని మీరు అప్పచెప్తే నేను చేస్తాను. అదే పని అప్పచెప్పారు, పని వాడిని ఇలాగా చూడమని అడిగాను, వాళ్ళు చూశారు. అదే ఒకటి నేను విన్నాను, మీకు ఒక ఏదన్నా ఒక బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత ఖచ్చితంగా నెరవేర్చడానికి ఎంతవరకైనా పోతారు. అంటే చిన్నతనంలో మీ నాన్నగారు తలారి పని చేసేవారు, ఆయనకు ఒకరోజు జ్వరం వచ్చి ఉద్యోగానికి పోకపోతే ఆ బాధ్యతను మీకు అప్పగించి పంపిస్తే కూడా దాన్ని సక్రమంగా నిర్వర్తించి వచ్చారు. తర్వాత మీ తండ్రి గారు చెప్పిన ఒక ఆలోచన మేరకు మీరు ముందుకు వెళ్ళి విద్యాభ్యాసంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ముందుకు రాణిస్తూ వస్తారంటారు. ఎలా అలవాటు అయితే చిన్నతనంలో ఎలా అలవాటు పడింది? నా మీదైతే మా నాన్నగారి ప్రభావం, మా నాన్నమ్మది కూడా చాలా ఎక్కువ ఉంటుంది, మా ఊరి ప్రభావం కూడా ఉంటుంది. కానీ పని ఇచ్చినప్పుడు పని నేను మనస్ఫూర్తిగా తీసుకోవాలా. ఏ పని అంటే ఆ పని నేను తీసుకొని చేయలేదు, నాకు ఇష్టం ఉండదు, అట్లా చెయ్యను నేను. యాక్చువల్గా నేను పని వాళ్ళు అప్పచెప్పినప్పుడు నేను తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నాకు 100% రిజల్ట్ కోసం నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తాను. ఇది జగనన్న నాకు పని అప్పచెప్పాడు, నేను పని మనస్ఫూర్తిగా తీసుకున్నాను. మీరు గెలిచిన తర్వాత జేసీ పవన్ రెడ్డి అంటే మీ ప్రత్యర్థి జేసీ పవన్ రెడ్డి గారు మీకు ఏమైనా కాంగ్రాట్స్ చెప్పడం కానీ ఏమైనా జరిగిందా? లేదు, పవన్ గారు కనపడలేదు. ఒకసారి సెంట్రల్ హాల్లో జేసీ దివాకర్ రెడ్డి గారు కనిపించారు, కానీ ఏమన్నారు గారు ఏం లేదు, వెళ్ళి మామూలు పెద్ద ఆయన కదా నమస్కారం చెప్పాను నేనని చెప్పాను. ఆయన వెంటనే గుర్తుపడతాడు, లేదు లేదు రంగా నువ్వు నాకు గుర్తెందుకు లేదు అంతే, వేరే ఏం లేదా ఏం లేదు. మామూలు గౌరవార్థం నమస్కారం పెట్టాను, ఆయన ప్రతి నమస్కారం పెట్టాడు, కూర్చోబెట్టుకున్నాడు అంతే. ఎంత మెజార్టీ వచ్చింది మీకు? నాకు 141,000 మెజార్టీ. 141,000 మెజార్టీ, చాలా మంచి మెజార్టీ వచ్చింది. అందరూ కూడా రంగయ్యతో డబ్బులు లేవు, ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వలేడు అంటే, ఎంపీ అంటే ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గం 2 కోట్లు ఎంపీ కోట ఇవ్వాల్సి అనేది ఒక నానుడి ఉందన్నమాట. అది మరి ఎంత ఇస్తారని తెలియదు. 2 అవన్నీ నిజాలే, అవేం తెలియనివి ఏం కాదు. లేవన్నమాట నిజమే, ఇవ్వలేదన్నమాట నిజమే, అందరికి తెలిసిన మాట. ఎక్కడ కూడా రంగయ్య ఈ డబ్బు రంగయ్య ఇచ్చినాడని కానీ, లేకపోతే రంగయ్యకి ఓటు వేయండి ఈ డబ్బు తీసుకునే కానీ ఎవరైనా చెప్పింది ఏం లేదు. ప్రజాబలం ముందర నోటు బలం పని చేయదు అని చేయదు. ప్రజాస్వామ్య దేశంలో సరైన వ్యక్తులు వచ్చినప్పుడు, సరైన కాలం వచ్చినప్పుడు మనం నిలబెట్టుకున్నప్పుడు అది నిజం కదా. ఏ ఒక్కసారి కూడా నేనే వినలేదు, నాకు ఎవరు అట్లా చెప్పినట్టు కూడా గుర్తులేదు. రంగయ్య అంతే. మీరు ఒక గ్రూప్ 1 ఆఫీసరు, రాష్ట్ర స్థాయి అధికారిగా పనిచేశారు. డిఆర్డిఏ పీడీ గాను, డ్వామా పీడీ గాను, మున్సిపల్ కమిషనర్ గాను, ఇక ఐ థింక్ సెరికల్చర్ అనుకుంటాం మీరు, హ్యాండ్లూమ్స్ చేనేత జౌలి శాఖ స్టేట్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ స్థాయిలో పనిచేశారు. ఒక ఉన్నత స్థాయి పార్లమెంట్లో అందరూ కూడా మిమ్మల్ని ఇంగ్లీష్ ఆర్ హిందీలో మీరు ప్రమాణ స్వీకారం ఉంటుందని అందరూ అనుకున్నారు. అందరూ ఎందుకంటే బాగా చదువుకున్నారు, ఒక స్టేట్ ఆఫీసర్ కదా, ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుందేమో తన ప్రమాణ స్వీకారం. కానీ మన మాతృభాషను మర్చిపోకుండా మీరు అమ్మ భాష, అదే అమ్మ భాషను, మన తల్లి భాషను, మన అమ్మ భాషను మర్చిపోకుండా తెలుగులో మీరు ప్రమాణ స్వీకారం చేశారు కదా. చాలా ఇప్పటికి కూడా పార్లమెంట్లో తెలుగే మాట్లాడాలనిపిస్తుంది, కానీ కొంచెం కన్స్ట్రైంట్ మిగతా వాళ్ళకి రీచ్ అవ్వలేమని దాంట్లో మాట్లాడాల్సిందే. కానీ తెలుగు పట్ల ఈజ్ ఉంటుంది. నిజం కూడా కొన్నిసార్లు నేను తెలుగులో మాట్లాడతాను పార్లమెంట్లో, ఎందుకంటే మిగతా వాళ్ళకి ట్రాన్స్లేషన్ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పర్టికులర్గా మన ప్రాంతం విషయాలపైన మాట్లాడాల్సి వస్తే తెలుగులోనే మాట్లాడతాను. దేశవ్యాప్తంగా ఉన్న అంశాల మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు సరే ఇంగ్లీష్ కానీ హిందీ ప్రిఫరబుల్లో. అందులో ఇప్పుడిప్పుడే మనం నేర్చుకునే మొత్తం కూడా చదువుకున్నది, మిగతా ఎగ్జామ్స్ రాసింది కూడా అంత తెలుగే. నాకు తెలుగు అంటే ఇష్టం కూడా. ఓకే, తెలుగు ఎందుకంత ఇష్టం? తెలుగు అంటే బాగా అధికారిగా ఉన్నప్పుడు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడడానికి, నేను ఎదుటి వ్యక్తికి తెలుగు రాదు అన్నప్పుడు తప్ప, నేను ఏ మీటింగ్లో అటెండ్ అయినా, ఇక్కడ విదేశాల్లో అటెండ్ అయినా, ఎదుటి వ్యక్తికి తెలుగు రాదంటే తప్ప నేను వేరే భాష మాట్లాడి, ఎదుటి వ్యక్తి తెలుగు వచ్చేంత వరకు తెలుగులోనే మాట్లాడు. తెలుగు వాళ్ళు కావాలని వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా నా పాండిత్యం చూపించి నేను మాట్లాడాలనుకోండి, మళ్ళీ తెలుగే మాట్లాడతాను. భాష ఎందుకంటే అది ఎదుటి వ్యక్తికి అర్థం కావడం కోసం మాట్లాడేది కాబట్టి, అతను వాళ్ళకి తెలియనప్పుడే మనం వేరే భాషలో మాట్లాడాల్సిన అవసరం. అనంతపురం జిల్లా అంటే కరువుకు పర్యాయ పదం అంటుంటారు అందరూ కూడా. కరువు అనంతపురం జిల్లాకి ఒక పిలవని బంధువు అంటుంటారు అనమాట. ఏమి పిలవని బంధువు అది అంటారు. అయితే నాకన్నా మీకు ఎక్కువ తెలిసింది ఒక ఉద్యోగం అంటే డిఆర్డిఏ, డ్వామా అంటే ఇక ఉపాధి హామీ పనులు కావచ్చు, ఈ ఎన్ఆర్జీఎస్ ఈ వర్కులు, ఇక డిఆర్డిఏ తరపున మహిళా సంఘాలు ఇవన్నీ, వీటి తరపున మున్సిపల్ కమిషనర్గా ఇవన్నీ పనిచేశారు. కాబట్టి మీకు ఒక మంచి అవగాహన ఉంది అనంతపురం జిల్లా మీద. అందుకు కరువు పరిస్థితులు ఎలా ఉంటాయి కదా, అలాంటి కరువుకు పర్యాయపదమైన అనంతపురాన్ని, అంటే ముఖ్యంగా మీ అనంతపురం పార్లమెంటును ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకున్నారు అసలుకి? మొట్టమొదటి ఏంటంటే ప్రధానంగా ప్రజలు, ముఖ్యంగా ప్రాంతము అభివృద్ధి చెందకపోవడానికి ఏ ప్రాంతమైనా కారణం ఏంటంటే నీళ్లు లేకపోవడం, నీటిపారుదల. తాగునీటికి వరకు ఉంది కానీ అందువల్ల ఖచ్చితంగా నీటి సౌకర్యాలు పెంచడానికి ఏ ప్రయత్నం చేయాలో అన్ని ప్రయత్నాలు చేయాలి. కారణం ఏంటంటే మొన్న కూడా చూసాం దాదాపు జిల్లాలో రాష్ట్రంలో 3000 నుంచి పైన టీఎంసీలు సముద్రంలో కలిసిపోయాయి. అవి ఏ నది నుంచి అయినా కలిసిపోయి ఏ ప్రాంతం నుంచి అయినా పోనీ సముద్రంలో కలిసిపోయాయి. మనకు కావాల్సింది ఏమడుగుతున్నారు పెద్ద పెద్ద మేధావులు అందరూ నిపుణులు చెప్తున్న మాట ఏంటంటే ఒక జిల్లాకి 100 టీఎంసీలు ఇవ్వగలిగితే చాలా మెరుగవుతుందని. 3000 టీఎంసీలు సముద్రం కలిసిపోయిన రాష్ట్రంలో మనం బతుకుతూ 1300 టీఎంసీలే కదా 13 జిల్లాలే కదా ఉన్నాయి. 13 జిల్లాలు అంటే దేవుడు మీకు పుష్కల మీ ఆకలికి డబుల్ త్రిబుల్ స్థాయి నీకు వనరులు ఇచ్చినప్పుడు మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు అన్నది కదా. కారణాలు ఏమైనా సరే ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం అనేదైనా సరే ఇప్పుడు ఉపయోగించుకొని తీరాలా. మేము ఈ విషయం పైన మా ప్రతినిధులు చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళి మాట్లాడారు. ఆల్రెడీ స్టేట్ లెవెల్లో కూడా జగన్ అన్నతో కూడా మాట్లాడారు. నేను కూడా వెళ్ళి రిప్రజెంట్ చేశాను. స్వయంగా ఆయన వచ్చినప్పుడు ఆయన మేమెవరూ ఊహించలేదు. ఆయన సమాంతరకాల గురించి మాట్లాడాడు, క్యూసెక్ల గురించి మాట్లాడినాడు, టీఎంసీల గురించి మాట్లాడినాడు. చాలా అద్భుతంగా చెప్పాడు, అద్భుతంగా కూడా చేస్తాడు. ఖచ్చితంగా మాకైతే ఆ నమ్మకం ఉంది. దేవుడైతే ఈసారి ఇంకెక్కువ నీటి సౌకర్యం వాన రూపంలో ఇచ్చాడు. వర్షాలు బాగా పడుతున్నాయి. ఖచ్చితంగా ఏ ప్రాంతానికైనా కూడా కృష్ణా జిల్లాలో ఉండే వాళ్ళకి మనకి తేడా ఏమిటి అని చూసినప్పుడు నది నాగరికతలు తీసుకున్నప్పుడు కూడా దేశ ప్రపంచవ్యాప్తంగా చైనాలో ఓయంగా కావచ్చు, ఈజిప్ట్లో నైలు కావచ్చు, భారతదేశంలో నైలు నది ఇది సింధు నాగరికత కావచ్చు, నీటికి మానవ జీవితానికి సంబంధం ఉంటుంది. మొదటి నాగరికతలన్నీ కూడా నది ఒడ్డుననే తయారైనవి, నదీమ తల్లిలో గర్భంలోనే తయారవుతాయి. అందువల్ల నీళ్ళకి ప్రాధాన్యత. ఒకవేళ నీళ్లు మనకి పుష్కలంగా ఉంటే నాకు తెలిసి మన దగ్గర సినిమా హీరోలు సినిమా హీరోయిన్లు వచ్చిందరు, నిర్మాతలు వచ్చిందరు, దర్శకులు వచ్చిందరు. ఎందుకు కోస్తా ప్రాంతాల్లోనే వాళ్ళు ఉన్నారు అంటే కారణం నీళ్ళు అని నేను అనుకుంటాను. ఎందుకు పరిశ్రమలు అటే ఉన్నాయంటే అదే కారణం. నీళ్ళు ఎప్పుడైతే ఉంటాయో, పంటలు ఎప్పుడైతే ఉంటాయో, తర్వాత సంపదలు మేటపడతాయి. అవి వేరే రంగాలకి మొదలుతాయి. ఇప్పుడు బతకడానికే లేదు, తాగడానికే లేనప్పుడు మనకి సంపదలు ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ అవి వేరే రంగాలకు వెళ్ళే అవకాశం ఎక్కడ ఉంటుంది? పుష్కలంగా ఉండి పంటలు వచ్చి డబ్బులు మిగిలితే ఆ మిగులు సంపద ఉత్పత్తి రంగాల్లోకి వెళ్తుంది, పరిశ్రమల మీదకి, ఇంకో దానికి సేవా రంగంలోకి వెళ్తుంది. ఇది ప్రధానమైన విషయం. ప్రాథమికంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రాంతానికైనా నీళ్ళు అవసరం. మనకు గడ్డలు ఒరిసిపోయేటట్టుగా నీళ్లు పారుతున్నాయి. ఇప్పుడు 7 సార్లు 8 సార్లు నిండినాయి, కానీ పెట్టుకోవడానికి మన దగ్గర రిజర్వాయర్స్ లేవు. అందువల్ల వీటి మీద దృష్టి పెట్టాలి. ఒక్కసారి రిజర్వాయర్లన్నీ నింపగలిగితే దాదాపు 2 సంవత్సరాలు పనిచేసే పరిస్థితి ఉంటుంది. మీరు అంటున్నారు పుష్కలంగా వర్షాలు పడ్డాయి చాలా అనేసి. అయితే ఒక్కటే ఇక్కడ పుష్కలంగా వర్షాలు ఎగువ ప్రాంతాలకు కురిసిన వర్షాలతో కూడా శ్రీశైలము డ్యామ్ నిండిపోయి అసలు ఒక నిండు కుండలా ఉంది. నీళ్ళన్నీ కూడా వృధాగా కిందకి సాగర్ కొంత కూడా ఎక్కువ వదిలేస్తున్నారు. అయితే శ్రీశైలంలో ఫుల్గా నీళ్ళున్నా వర్షాలు పడినా కూడా పూర్తి స్థాయిలో అనంతపురం పార్లమెంటు పరిధిలో కావచ్చు, హిందూపురం పూర్తి స్థాయిలో జలాశయాలను కావచ్చు, రిజర్వాయర్లను కావచ్చు, చెరువులను కావచ్చు నింపుకోలేకపోయాం ఇప్పటి వరకు. మనం నింపుకోలేకపోవడానికి కారణం ఒకటే, అవి చాలా పాతకాలం కాలువలు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఈ పార్టీకి దాదాపు 40 నుంచి 50 చెరువులు నింపుకున్నారు. జలాశయాలతో పాటు 40 నుంచి 50 చెరువులు. ఈసారి ఎందుకు నింపుకోలేకపోయారు? చెరువులు నిండుతున్నాయి కానీ నిండాల్సిన స్థాయిలో నిండలేదు. కారణం ఏంటంటే కాలువల్లో సామర్థ్యం తక్కువ ఉంది. ఒకవేళ మీరు 1600, 1800 క్యూసెక్ల వరకు ఉండేది ఇప్పుడు 1200, 1300 వరకు చాలా ఫ్రీగా రాగలుగుతున్నాయి. అది 2000 అట్లా దాటితే ఎక్కడికెక్కడ గన్లు పడతాయి చెరువులు. అంటే కెపాసిటీ లేదు చెరువుల్లో. దాన్ని మోడర్నైజేషన్ చేసుకోవాలా లేదా సమాంతరంగా ఇంకో కాలువ తవ్వుకోవాలా? రావాలంటే నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు తెచ్చుకోవాలంటే కాలువలు ఉండాలి కదా, కాలువలతో సమస్య. అంతేకాకుండా ఇది కాకుండా దాదాపు 1468 చెరువులు ఉన్నాయి జిల్లాలో. దాదాపు 27 టీఎంసీలు చెరువుల్లో నింపడానికి వీలుంది. కాలువలు ఉంటే మనకి వరద సమయం కాలంలోనే ఇవి నింపాల్సి ఉంది, వేరే టైంలో నింపడానికి వీలు పడదు. సర్ప్లస్ వాటర్ ఎప్పుడైతే కిందికి. అందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరిని ఆ కాలువలను వెడల్పు చేస్తానని ఒక హామీ ఇచ్చారు. అయితే ఆ వెడల్పు కోసం మీరు ఏమన్నా ప్రభుత్వం ఒత్తిడి చేస్తే త్వరితగతిన ఏమన్నా పనులు చేస్తారా? అవసరం లేదు, ఆయనకు అవగాహన ఉంది. మేము వెళ్ళి ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. నాతో పాటు మిగతా వాళ్ళు కూడా తీసుకెళ్లారు. నేను రీసెంట్గా సెప్టెంబర్లో మాట్లాడాను. ఆయన ఆగస్టులో వచ్చి తనే స్వయంగా మాట్లాడాడు. మళ్ళీ నాతో చెప్పాడు కూడా, అన్న ఎవరెవరితో కలవాలా ఏం మాట్లాడాలని ఎవరికి వాళ్ళకి చెప్పినప్పుడు మళ్ళీ తను ఆయనకు మనసు ఉంది ఖచ్చితంగా చేసి తీరాలని ఆయన నిశ్చయంగా ఉన్నాడు. మళ్ళీ ఎవరితో మాట్లాడాలా అనేది విషయాలు కూడా చెప్పాడు. దాన్ని ముందు తీసుకెళ్తున్నాడు ఆయన. ఒకటి ఇక్కడ తొలి నుంచి కూడా ఒక ప్రతిపాదన గట్టిగా ఉందన్నమాట. అంటే కర్ణాటక నుంచి వచ్చే మనకు తుంగభద్ర జలాల కోసము హెచ్ఎల్సీకి సమాంతర కాలువ కావాలనేది ఒక డిమాండ్ ఉంది. దానికోసము అది ఏంటంటే ఎక్కువ వరదలు వచ్చినప్పుడు వృధాగా పోయే నీళ్ళు ఆ సమాంతర కాలువ ద్వారా తెచ్చుకోవచ్చు మనము. అంటే మన కర్ణాటకలో వచ్చి ఇప్పుడు వచ్చే కేటాయింపుల్లో కూడా కర్ణాటకలో సగానికి సగం నీళ్ళని తోడేస్తూ మనకు వచ్చే కేటాయింపులు ఎప్పుడు తగ్గిపోతున్నాయి, సమాంతర కాలం ఉంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా అంటే మీ పార్లమెంటు పరిధిలోని అనంతపురం ఎమ్మెల్యే గారు అనంత వెంకటరామరెడ్డి గారు హంద్రీనివాకు సమాంతర కాలువ కావాలని ప్రతిపాదన చేశారనేది అంటున్నారు. అంటే ఒకటేంటంటే వరద నీరు తుంగభద్ర నుంచి వచ్చేదే కాకుండా అటు శ్రీశైలం నుంచి వచ్చే నీరు ఇంకెక్కువ ఉంటుంది. ఎందుకంటే భీమా మిగతా కృష్ణా ఉపనదుల నుంచి వచ్చే వాటర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. రెండు అవసరమే, హెచ్ఎల్సి నుంచి అవసరమే, ఆంధ్రీనివా నుంచి రెండు సమాంతర కాలువలు అవసరమే. ఏది వీలైతే అది. ఎందుకంటే ఆంధ్రీనివా అనేది పూర్తిగా మన పరిపాలన భూభాగంలో ఉంటుంది. మన సీఎం గారు ఒకరు నిర్ణయం తీసుకుంటే జరిగిపోతుంది. సహజంగా హెచ్ఎల్సీ అనేది కర్ణాటక మనకి ఎట్లా అందరినీ నుంచి వచ్చేది మిగులు జలాలు నికర జలాలు అయితే కాదు, మనకి ఎలాగో వస్తాయి కాలువ వెడల్పు చేసా వస్తాయి. మరి మనం తీసుకుంటే తుంగభద్ర నుంచే తీసుకుంటే సమాంతర కాలువ ద్వారా బాగుంటుంది. తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు అనంతపురం ఎమ్మెల్యే గారు చెప్పినది కరెక్ట్ కదా, ఇప్పుడు జగన్ నాకు చెప్పింది కూడా కరెక్ట్ కదా. ఇప్పుడు తీసుకోలేకపోతే ఇప్పుడు విజయవాడ బ్యారేజ్ దాటిపోయిన వాటర్ అంతా ఎన్నికి ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు ఆ నుంచి పోతుంటేనే కదా తెస్తున్నారు. అందువల్ల ఇక్కడే పట్టి ఉంచడం వల్ల మేలవుతుంది కదా. అందువల్ల ఇంకో కెనాల్కి అవసరం ఉన్నట్టే కదా. అసలు ఈ మధ్య నేను వెళ్ళాను, మూడు సార్లు వెళ్ళాను అమరావతికి. బ్యారేజ్లో పోతూనే ఉన్నాయి నీళ్ళు, అవన్నీ వృధాగా పోతున్నట్టే కదా. బ్యారేజ్ తర్వాత మీరు ఒక్క చోట ఆపడానికి లేదు, ఎంత వాటర్ వృధా అవుతుంది. అందువల్ల రెండు కెనాళ్ళకి సమాంతర కాలువలు పెట్టడం ఏం తప్పేం కాదు, అట్లా పెట్టి ఉంచడం కూడా మంచిదే అవుతుంది. అంటే కరువుకు పర్యావరణ అనంతపురం జిల్లా సుస్థిర వ్యవసాయం అనేది చాలా అవసరం అన్నమాట. ఒక సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది సుస్థిర వ్యవసాయం. దీనికోసం మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు అసలుకి? ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఏమైపోతుంది, బాగా ముసలి వాళ్ళు తప్ప యూత్ రావట్లేదు. ఈ మధ్యకాలంలోనే జిల్లాలో మార్పులు చూస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళ టెక్నాలజీ ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో వాళ్ళ పెట్టుబడులు కానీ వాళ్ళ తెలివితేటలు కానీ రెండు మన వైపు ఉపయోగపడతాయి. ఇప్పుడు కూడా బహుశా రాష్ట్రంలో హార్టికల్చర్లో మనం చాలా మెరుగ్గా ఉన్నాం. చాలా పంటలు మనకు దేశ విదేశాలకు వెళ్తున్నాయి. రాజధానిలో మన అనంతపురం ఫుడ్ బౌల్ ఆఫ్ అనంతపురం అంటారు జరుగుతున్నాయి. అందువల్ల ఒక్కొక్కటి తేడా వస్తుంది. ఇంకా ప్రాసెసింగ్ ఇండస్ట్రీలోకి తేవాలి. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే దాదాపు 40 లక్షల పైన జీవాలు ఉన్నాయి, సన్న జీవాలు, మేకలు, గొర్రెలు మేకలు. ఇప్పుడు మీకు కూడా అనుభవం ఉంటుంది, నేను కూడా చెప్తూ ఉన్నాను. దాదాపు 10 ఏళ్ళ నుంచి మాంసం ధర అట్లాగే ఉంది, కేజీ మటన్ ధర పెద్ద పెరగట్లేదు. నీకు ధరలు పెరగకపోతే వాళ్ళు పెంచడంలో ఇబ్బంది కదా. ఇంకోటి కూడా ఏంటంటే ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా లేవు. మీట్ ఇప్పుడు మనం వాటర్ అయితే ఎవరు ఇప్పుడు కుండల్లో నుంచి తీసి తాగట్లేదు. అట్లాగే రేపు మీట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతే జిల్లాకు చాలా మేలు అవుతుంది. అంటే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. ఇక మీట్ ప్రాసెసింగ్ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఆ తోళ్లకు సంబంధించి హైట్స్, లెదర్స్ డెవలప్మెంట్ అవుతుంది. దాని తర్వాత వాటి మీద వచ్చే తోలు ఉంటుంది కదా, వెంట్రుకలు, గొర్రె బొచ్చు అంటాం కదా, వీటితో కంబళ్ళు తయారవుతాయి. ఇవన్నీ కూడా చాలా ఇండస్ట్రీస్ రాకుండా ఉండడానికి తేడా వస్తుంది. అందువల్ల దాన్ని ఇంప్రూవ్ చేస్తే వన్ బై వన్ వస్తాయి. అట్లా ఆ మేరకు మీరు ఏమైనా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారా? కేంద్రం దృష్టికి తీసుకుపోయి నిధుల సమీకరణ కోసం కృషి చేస్తున్నారా? అందుకు వీటికి చేయాలంటే నేరుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తే వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు. అందుకని దీంట్లో నాబార్డును నేను ఆ విధంగా అంటే ఒక సాధనంగా తీసుకున్నాను. వెళ్ళాను, చైర్మన్ గారిని కలిసాం, నేను హిందూపురం ఎంపీ గారు కలిసాం, మళ్ళీ ముంబై వెళ్ళి నాబార్డు అదే చైర్మన్ గారిని కలిసాం. మాకు అంటే ముఖ్యంగా న్యాచురల్ రిసోర్స్ డెవలప్మెంట్కి అలాగే లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్మెంట్కి ఏమేమి ఉన్నాయి అనేది అడిగాము. వాళ్ళు కూడా ఏం చేశారంటే నేరుగా ఇక్కడికి రావడం వల్ల ఏం లేదు, మీరు మా ఆఫీసర్స్తో కూర్చొని ప్రపోజల్స్ పంపండి అని చెప్పారు. మేము కూడా మళ్ళీ సీజీఎంతో మాట్లాడినప్పుడు కూడా కొన్ని కలెక్టర్ గారి దగ్గర నుంచి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపాల్సినవి ఉన్నాయి. అవన్నీ మేము కలిసి అర్థం చేసుకున్నాం, వాళ్ళు ఏం చేయగలరు, మేమేం చేయగలం, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే. ముఖ్యంగా అనంతపురం లాంటి జిల్లాకు నాబార్డు నిధులు చాలా అవసరం అన్నమాట. అంటే ఏ మేరకు తీసుకొస్తున్నారు నాబార్డు నిధులు మీరు? నాబార్డులో తీసుకురావడానికి ఏమేమి ఉన్నాయి అనేది చూసాం. ఫస్ట్ ముఖ్యంగా ఉన్న వాటిలో స్కీమ్లు ఏమున్నాయి, సెంట్రల్ సెక్టార్స్ ఏమున్నాయి, తర్వాత సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏమున్నాయి, అవి నాబార్డు ద్వారా జరుగుతున్నవి ఏమున్నాయి, కొత్త ప్రపోజల్స్ ఇవ్వడానికి ఏమున్నాయి అనేది చూసాం. కొన్ని ముఖ్యంగా కొన్ని అంశాలు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా జీవాలకు సంబంధించి, గొర్రెలు మేకలకు సంబంధించి వీలుంది. తర్వాత చేతి వృత్తులకు సంబంధించి వీలుంది, చెరువుల అభివృద్ధికి వీలుంది, రోడ్లకు అభివృద్ధికి వీలుంది. గవర్నమెంట్ ఆఫ్ ఏపీనే ఇప్పటికే స్కూళ్ళకి హాస్పిటల్స్కి కొన్ని ప్రపోజల్స్ ఇచ్చి ఉంది. ఇవి కాకుండా కొన్ని సోషల్ ఇష్యూస్ మీద రీసెర్చ్ చేయమని అడిగాము. ఇవి కాకుండా ఫుడ్ ప్రొడ్యూసర్స్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ కేవలం 17 ఉన్నాయి, అవి కొంచెం 100 స్థానానికి నింపడానికి ఎలా వీలుంది. అలాగే డిసిసిబిలో ఫ్యాక్స్లో ఇలాంటివన్నీ కొన్ని అంశాలు ఉన్నాయి. ఒక 10 పాయింట్లు అనుకున్నాము, ఒక కామన్ పాయింట్స్. వాటిలో కొన్ని వాళ్ళు చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని మేము చేయాల్సినవి ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ సహకరించడము చేయడం వల్ల ఎంత మేరకు తీసుకెళ్తామనేది చూస్తాం. మేమైతే గట్టి ప్రయత్నం చేస్తున్నాం, మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా నాబార్డు ఒక మంచి సాధనం అవుతుంది అనంతపురం అభివృద్ధికి. అనంతపురంలో నెలకొనే కరువును ప్రతి ఏటా కూడా ప్రకృతి వైపరీత్యాలతో సమానంగా చూసినప్పుడే ఆ జిల్లాకు న్యాయం జరుగుతుంది, కానీ ప్రకృతి వైపరీత్యాలతో సమానంగా చూడట్లేదు అనంతపురం కూడా. ఇప్పుడు తీసుకుంటే మీరు అపారంగా వర్షాలు కురిసాయి, సమృద్ధిగా వర్షాలు కురిసాయి అంటున్నారు, కానీ సమృద్ధిగా వర్షాలు కురిసినా అదునులో పదును లేకుంటే అదునులో వర్షాలు కుదరలేదంట. అంటే అప్పుడు అదునులో వర్షాలు కురవకపోవడంతో నాట్లు వేయలేకపోయారు, సరిగ్గా విత్తు వేయలేకపోయారు. అనంతపురం అంటే గ్రౌండ్ నట్ ఎక్కువ, వేరుశనక్కాయకి పెట్టింది పేరు. అంటే శనక్కాయ విత్తనం కూడా సరైన సమయం లేకపోయాడు, ఆలస్యంగా వర్షాలు సమృద్ధికి కురిసినప్పుడు అదును దాటిపోయిందనమాట. ఇప్పుడు ఇది ఇక వ్యవసాయం కుంటుపడినట్టనే, ఇప్పుడు వర్షాలు పడినా కూడా వ్యవసాయం కుంటుపడినట్టనే, ఆరు తేడా వస్తుంది, కొన్ని నెలలు తేడా వస్తుంది. ఎంతున్నా కరువే కదా, పంట ప్రత్యామ్నాయం మారుతుంది. ఇప్పుడు చాలా చోట్ల మనకి నీళ్లు, ఇప్పుడు గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది, వేరే పంటలు వేసుకోవడానికి వీలవుతుంది. సరే దెబ్బతిన్న మాట నిజమే, కానీ మిగతా వాటిని ఏర్పాటు చేసుకోవడానికి చాలా వీలుంది. అంటే పంటలు మళ్ళీ మార్చి చేసుకోవడానికి వీలుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఈ వాటర్ పుష్కలంగా ఉపయోగపడుతుంది. తక్కువ సాగైనా అయితే వర్షాలు ఇప్పటికీ ఏమైనా పంట కూడా కుళ్ళు దశకు వచ్చే పరిస్థితుల్లో ఏం చేయాలంటే, మన చేతుల్లో లేని అంశాలు వదిలిపెట్టి మన చేతుల్లోకి వచ్చిన అంశాలు ఏమున్నాయి. వర్షం పడడం రావడం రాకపోవడం అనేది మన చేతుల్లో లేదు. వచ్చిన వర్షాన్ని ఇప్పుడు ఎట్లా ఉపయోగించుకోవాలన్నది మన చేతుల్లో ఉంది. అదే అందుకే ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎంపీగా మీరు అనంతపురం లాంటి అనంతపురంలో నెలకొనే కరువును ప్రకృతి వైపరీత్యాలతో సమానంగా చూసే విధంగా ప్రభుత్వం పైన ఏమైనా ఒత్తిడి చేసేది? ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆల్టర్నేటివ్ ప్లాన్ తయారు చేసింది, వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇత్తనాలు ఇస్తున్నారు. మనం గ్రౌండ్ పర్టికులర్గా బెంగాల్ గ్రామ్ మీద ఎక్కువ ఆధారపడడానికి వీలుంది. ఆల్రెడీ బోర్లన్నీ రీఛార్జ్ అయినాయి కాబట్టి తోటలకు మేలవుతుంది. ఇవన్నీ కూడా మార్పే, ఇవన్నీ చేసుకోవడానికి వీలుంది. ఇప్పుడు మళ్ళీ జీవాలు వీటికి కూడా మంచి గడ్డి లభిస్తుంది. ఎందుకంటే దాదాపు 40 లక్షలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో అన్నీ లేవు. గొర్రెలు మేకలు 40 లక్షల పైన ఉన్నది ఇక్కడ లేవు. వాటికి కూడా ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద, ముఖ్యంగా పశు వైద్యశాల కింద వచ్చినాయి. మనకి వెంకటేశ్వర పశు వైద్యశాల కింద మనకు సిద్ధరాంపురంలో పెద్ద యూనిట్ ఉంది, దాన్ని కూడా మన రీసెంట్గా నేను విజిట్ చేశాను. పెనుగొండలో కూడా ఒక పెద్ద యూనిట్ ఉంది, వాళ్ళకి ఏం కావాలనేది చూస్తున్నాము. అక్కడ కూడా మళ్ళీ కాలేజ్ డెవలప్మెంట్ చేయడం వల్ల కూడా కొంత మేలు అవుతుంది అనేది కూడా వాళ్ళు అధికారులు చెప్పినమాట. ఇవన్నీ ప్రతి ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టట్లేదు. ఎందుకంటే మనం ఆ ఫీల్డ్ నుంచి వచ్చినాము, రాజకీయాలతో నాకు పెద్దగా ఇది లేదు, నాకు అటువైపుకి నేను కాంట్రిబ్యూట్ చేయలేను. నేను కాంట్రిబ్యూట్ చేయగలిగిన ఫీల్డ్ ఇది, రంగం ఇదే, డెవలప్మెంట్ సెక్టరే నేను చేయగలను. అందువల్ల నేను పూర్తి టైంని నేను ఇటువైపే కేటాయిస్తున్నాను. రంగయ్య గారు ఒక ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. రాజకీయాలు ఉన్నప్పుడు ఒక దూకుడు ఉండాలా, చొరవ ఉండాలా, విమర్శకు ప్రతి విమర్శ చేసేలా గట్టిగా మాట్లాడేదని స్పందించే గుణం ఉండాలంటారు. అంటే రంగయ్య గారికి కాస్త నెమ్మది, అంటే ఎవరైనా తన మీద విమర్శలు చేసినా కూడా ప్రతి విమర్శలు చేయడానికి కూడా పెద్దగా సాహసించారు, తనదైన శైలిలో ముందుకు పోతుంటారంటారు కదా. టైం మరి ఎలా మీరు ఈ రాజకీయాల్లో టైంని వేస్ట్ చేయదలుచుకోలేదు. ఓకే, ఊరికే విమర్శ ప్రతి విమర్శ ప్రజలకి ఏం ఒరుగుతుంది. మేము ఎవరో నన్ను ఎవడో విమర్శించాడు, నేను తిరిగి వాడిని విమర్శిస్తే నాకు మా ఇద్దరికి సంబంధించింది అది పెద్ద గొడవ అయిపోతే సమాజానికి, పార్టీకి, మిగతా మీడియాకి అంతా ఏం అవసరం. దాంతో మనకి టైం కూడా వృధా అయిపోతుంది కదా. అంతేకాకుండా అంత నా మీద విమర్శలు చేయాల్సినంత వాళ్ళకి ఏముంటుంది, పెద్ద ఇష్యూ కూడా. రాజకీయంగా ఏదో ఒకటి చేస్తున్నారు, రాజకీయంగా ఏదో రాయి వేస్తూనే ఉంటారు, కానీ ఆ రాయి తగిలినా కూడా మీరు మళ్ళీ రాయి వేయడానికి కూడా ఎందుకు? ఎందుకంటే నేను మామూలు కూడా ఎప్పుడు చూస్తుంటాను నా జీవితంలో, ఎక్కువ భాగం నన్ను ఎక్కడన్నా వచ్చినా విమర్శ అపార్థం చేసుకుని వచ్చినది. అపార్థం చేసుకున్నప్పుడు ఏమైపోతుందంటే వాడు అర్థం చేసుకునేంత వరకు నేను వెయిట్ చేస్తాను అంతే. అది ఒక రోజు రెండో రోజుకి అర్థమైపోతుంది వాడికి, నాకు మూడో రోజు మళ్ళీ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఇంతవరకు జీవితంలో రాలేదు. ఇంత సౌమ్యంగా వ్యవహరించే రంగయ్య గారు రాజకీయాల సుదీర్ఘకాలం పాటు మనకు కూడా సాగించగలరు అంటే, ప్రజలు ఎంతవరకు కోరుకుంటారు, నాయకుడు ఎంతవరకు కోరుకుంటాడని దాన్ని బట్టి అంతే. ఏముంది, నేను జీవితం ఇదొక జీవితం అనుకున్నాను కానీ ఇదే జీవితం అనుకోలేదు కదా. ఎంతోమందికి ఇది ఉంటుంది, ఏముంటుంది దీంట్లో. మేము 130 కోట్ల జనాభాలో 542 మందిని ఎంపీలం, మిగతా వాళ్ళంతా లేరు ఆ భూమి మీద. అదేం కాదు, ఇదొక జీవితం అంతే. ప్రజలు ఇష్టపడిన వాళ్ళు పార్టీ ఇష్టపడిన వాళ్ళు ఇది ఉంటుంది. రాజకీయాలు కాస్త ఎన్నికకి వస్తే మనము ఇటీవల అంటే గత నెల రోజుల క్రితం అనుకుంటా కర్నూలులో పూర్వ విద్యార్థుల ఒక సమ్మేళనం జరిగింది. మీరందరూ కూడా పాల్గొన్నారు కదా. అక్కడ పాల్గొనడం ఎలా ఉంది? అంతా మీ ఫ్రెండ్స్ అంతా మిమ్మల్ని ఎలా స్వీకరించి ఒక ఎంపీగా స్వీకరించారా, స్వాగతం పలికారా, లేకపోతే ఎలా ఉంది ఒక ఎంపీగా వాళ్ళ దగ్గరికి మీరు చేసుకున్నారు? అది ఆ కాలేజీలో ఇంతవరకు ఎవరు ఎంపీలు కాలేదు. నంద్యాలలో జరిగింది. యాక్చువల్గా 30 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు. మొట్టమొదటిసారి నేను ఆ కాలేజీకి విజిట్ చేస్తున్నాను కాబట్టి నా క్లాస్మేట్స్ అందరూ ఒక సోషల్ మీడియా గ్రూప్గా ఏర్పడ్డారు. అది ఇప్పుడు చాలా యాక్టివ్గా నడుస్తుంది. చాలా యాక్టివ్గా నడుస్తుంది. అంతా వాళ్ళందరూ కలవడము, దాదాపు మేము 40 మంది 44 మంది 30 మంది పైన వచ్చారు. లేడీస్ కూడా వచ్చారు అనేసి, అమ్మాయిలు కూడా అందరు వచ్చారు. వాళ్ళ పిల్లలు అందరితో వచ్చారు, భార్య భర్త పిల్లలతో కూడా వచ్చారు. మా అమ్మాయిలు కూడా మా దగ్గర బాగా చదువుకున్నారు. నేను వెళ్ళలేదు ఆ రోజు. మాకు ఊర్లో కూడా చిన్న ఫంక్షన్ ఉండింది, నైట్ ఉన్నాం. కానీ నేను అంటే పక్కనే కదా నంద్యాల. కానీ 30 సంవత్సరాల తర్వాత కాబట్టి నిజంగానే అందరు ప్రజెన్స్ని ఫీల్ అయ్యారు బాగా. అంతేకాకుండా నన్ను పేరు పెట్టి పిలవగలిగే వాళ్ళు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అందరు రంగయ్యనే అన్నారు. అది వాళ్ళ సమస్య. నేను మీ ఇష్టం, మీరు ఎట్లా పిలిచినా పలుకుతాను అని చెప్పాను. నాకేం రంగయ్య అన్నా పర్వాలేదు. అంతమందిగా నన్ను ఒరే అనేటోళ్ళు అప్పుడు లేరు. అదే అదే అడగబోతున్నా. మీరు ఎవరైనా తీసుకున్నారా అనేది తీసుకోవడం కాదు, నాకు అంతమంది కూడా ఎవరు పిలవలేదు, పిలిచేవాళ్ళు కాదు. నన్ను ఇంటర్మీడియట్ దాటిన తర్వాత నన్ను ఎవరు ఎందుకు ఎప్పుడు ఒరే అని పిలిచేవాళ్ళు కాదు. మీరు ఎవరు నన్ను పిలిచేవారు అట్లా? నేను ఎప్పుడు తక్కువ ఎవడో ఉస్మానియాలో ఒకరిని పిలిచేవాడిని. ఎవరు? వాడు ఇప్పుడు ఆడియో ఉన్నాడు. ఎవరు అతని పేరు తెలుసుకోవచ్చు. నర్సింహ అనే ఒకటి ఉంటాడు. ఆడియో ఇప్పుడు ఓకే. ఊర్లో నన్ను ఒరే అంటారు, నేను ఒరే అని పిలిచేటోళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు ఊర్లో 5-6 మంది. ఓకే, అదే వాళ్ళు అన్నారట. అదే అడిగారు మా ఫ్రెండ్ని, ఏమని పిలవాలా ఇప్పుడు అంటే, అది సమస్య మీకుది, రంగయ్యది కాదు. ఆయన ఎట్లా పిలిచినా పలుకుతాడు అంతే. ఎట్లా పిలుస్తున్నారని కూడా పట్టించుకోడు, అది అవసరం లేదు తనకి. మొత్తం మీద అయితే చాలా బాగా అయింది. ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత అంతమంది కలవడం అనేది అది బాగా యాక్టివ్గా ఉంది ఇప్పుడు ఆ గ్రూపు. చాలా యాక్టివ్గా ఉంది అంటే బాగా మీతో సఖ్యతగా మెలిగిన కొంతమంది పేర్లు ఏమైనా గుర్తున్నాయి మీతో? ఎందుకు గుర్తులేదు, వాళ్ళందరూ గుర్తున్నారు. వాళ్ళందరూ అన్ని చోట్ల చేసినప్పుడు కరీం ఉన్నాడు, శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, యాకూబ్ ఉన్నాడు, నారాయణ అన్నాడు. మళ్ళీ కొద్ది మంది పేర్లు అందరూ ఉన్నారు. మళ్ళీ ఇది కూడా ఉంటుంది అనమాట. గొడవ అయిపోతుంది అందరూ. అఫెక్షన్తో ఉన్నారు. ఎప్పట్లానే ఉన్నారు. డిగ్రీలో ఎట్లా ఉన్నారు అట్లానే ఉన్నారు. ఏమంటే ఎప్పుడు మనం ఊహించలేదు కదా ఈ స్థాయి, ఊహించలేదు. ఒక మంచి ఆఫీసర్ అవుతాం అనుకున్నాం. అంతేకాకుండా అది సక్సెస్ఫుల్ బ్యాచ్. చాలామంది గ్రూప్ వన్ అయ్యారు, దాంట్లో టీచర్లు అందరూ అయ్యారు, ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు, ఇంకా ఎంటర్ప్రీనర్స్ అయ్యారు ఒకరిద్దరు, చాలామంది ఉన్నారు. ఆ బ్యాచ్ సక్సెస్ఫుల్ బ్యాచ్. 40 మందిలో దాదాపు 30 మంది పైన గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళల్లో మొదట నాకే గ్రూప్ అని, నాకు వచ్చిన తర్వాతనే అందరికీ చాలామందికి. ముఖ్యంగా సార్, అసలు ఒక ప్రభుత్వంలో ఒక ఉన్నత స్థాయి అధికారిగా ఉన్న మీరు ఒక ఉన్నత స్థాయి అధికారి అంటే అందరికీ తెలుసు, బాగా సూటు బూటు వేసి బాగా టక్ చేసి నీట్గా ఒక ఆ హోదా వేరు, ఆ హుందాతనం వేరు. ఇప్పుడు ఖద్దరు చెక్కకు వచ్చేది, రాజకీయాలకు వచ్చేసారు కదా. ఎలా ఉంది అంటే రాజకీయాలు ఎలా ఉండవచ్చు, లేదా అధికారిగానే ఈరోజు కూడా వ్యవహరిస్తున్నారా మీరు? ఏం లేదు, అది అందరూ ఖద్దరు చొక్కాలు వేయాలనుకున్నా అన్నారు. వేసాను కానీ నాకేం అదేం పెద్ద సెట్ అవ్వలేదు. చూశాను మొన్న గెలిచిన తర్వాత మళ్ళీ మామూలు టక్ వేసుకుని తిరుగుతున్నాను. కానీ ఈరోజు రంగయ్య గారు ఎంపీ అయినా కూడా ఒక అధికారిగానే పరిపాలన పైన పట్టు బిగిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆ రంగయ్య గారి రివ్యూ మీటింగ్లు అంటే అధికారులు భయపడే పరిస్థితి ఏది? ఎందుకంటే రంగయ్య గారు చేయలేని శాఖ లేదు. డిఆర్డిఏ, డ్వామా, మున్సిపాలిటీ, జౌలి శాఖ, ఈ శాఖలన్నీ చేశారు కదా. ఎవరు ఏం చిన్న తప్పు చెప్పినా కూడా నాకు తెలుసులేండి, నేను చేశాను ఉద్యోగం, దాని గురించి నాకు తెలుసు అని అసలు విషయాన్ని రాబట్టేందుకు చాలా ఇది చేస్తున్నారు. దీంతో అధికారులు కాస్త భయపడుతున్నారు అంటున్నారు. ఇక్కడ కూడా మీరు ఒక అధికారిగానే ఆలోచిస్తేలా? జనరల్గా అధికారులు భయపడకపోవచ్చు నాతో, నన్ను గురించి భయపడలేదు. ఎందుకంటే వాళ్ళ తోటి వాడిని. అంటే భయం అంటే వేరే భయం కాదు, రంగయ్య సారు ఆయనకు అన్ని విషయాలు తెలుసు, ఆయనతో అంటే మనం క్లియర్గా వెళ్ళాలి, రికార్డ్స్ అన్ని క్లియర్గా తీసుకెళ్ళాలి అని ఒక టెన్షన్ అనమాట. సహజంగా కొంత ఆఫీసర్ని కాబట్టి వాళ్ళు వేరుగా చూస్తారు. నన్ను ఫేస్ చేసేటప్పుడు ఆ పద్ధతిలోనే వస్తారు. ఇంకోటి దానివల్ల మెయిల్ కూడా ఏమవుతుందంటే, వాళ్ళు చేయలేని పనులు వాళ్ళు అడగలేరు. నిజంగా కూడా వాళ్ళు వాళ్ళ పై అధికారులను అడగలేరు. నేను ఒక ఎంపీగా అడగగలను. దానివల్ల ఏమైపోతుందంటే వాళ్ళు ఇంకా మంచి చేయొచ్చు, జిల్లాకి వాళ్ళకి కూడా మంచి పేరు వస్తుంది. చాలా పెండింగ్ ఇష్యూలు కూడా నా దృష్టికి తీసుకురావడం వల్ల మెయిల్ అవుతుంది. అంటే ఏ ఉన్న సమస్యని అట్లాగే పెట్టి బ్లఫ్ చేయడం వల్ల నాకు అర్థం కాకుండా ఏం పోదు, దానివల్ల వాళ్ళకి ఉపయోగం లేదు, ప్రజలకి ఉపయోగం లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఏం చేయాలనేది అడగొచ్చు. నేను మళ్ళీ ఎక్కడైనా అమరావతికి వెళ్ళినప్పుడు మాట్లాడచ్చు, ఏ స్థాయిలైనా వెళ్ళి మాట్లాడచ్చు. ఒకవేళ చాలా పెద్ద స్థాయి సీఎం గారి దృష్టికి వెళ్ళాలనుకుంటే అది కూడా చేయొచ్చు. ఇంకంతకంటే ఏముంది, ఇంకా ఎటు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇంకా అది నా ఫీల్డ్, నేనే ఎంపీగా ఉన్నాను, నేను ఎక్కడైనా అపాయింట్మెంట్ తీసుకుంటాను, పోయి మాట్లాడరావచ్చు. అందువల్ల ఇది మేల్ అవుతుంది, జిల్లాకు మేల్. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఓన్లీ ఐఎమ్ డూయింగ్ దట్. ప్రభుత్వ అధికారిగా ప్రజల మధ్యకు వెళ్ళిన మీరు ఈరోజు ఎంపీగా వెళ్తున్నారు, ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎంపీగా ప్రజల మధ్యకు వెళ్తున్నారు కదా, ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు మిమ్మల్ని? ఒక అధికారిగానే చూస్తున్నారా అంటే ఎంపీగా వచ్చాడని చూస్తున్నారా? యాక్చువల్ అయితే ప్రజలు వాళ్ళల్లో ఒకడిగానే చూస్తూ ఉన్నారు. అంతకుముందు ఆఫీసర్లు లిమిటెడ్ ఉండేది, ఎవరో ఏ శాఖలో పనిచేస్తే ఆ శాఖ వాళ్ళు రిసీవ్ చేసుకునేవాళ్ళు. అక్కడ ఏదన్నా నేను చూడాల్సినవి ఏమన్నంటే విజిట్ చేసి వచ్చేవాడిని, లోటుపాట్లు అంతే. ఎక్కువ భాగం నేను చెప్పకుండా సర్ప్రైజ్ విజిట్లే వెళ్ళేవాడిని. ఇప్పుడు కూడా అలాగే చేస్తాను. ఇప్పుడు రిసీవ్ చేసుకునే వాళ్ళు వేరు, ఇప్పుడు పద్ధతులు వేరు, అంతే. ఒక చిన్న ఇది, మీరు మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు మున్సిపల్ ఆర్డీగా మురళీకృష్ణ గౌడ్ గారు పనిచేశారు. అంటే ఆయన, మీరు మున్సిపల్ కమిషనర్, ఆయన ఆర్డీ అయినా కూడా మీరు ఒక మంచి సన్నిహితులుగా, ఒక మంచి మిత్రులా వెలుగుతారని అందరూ అంటుంటారు, చాలా సన్నిహితంగా ఉంటారు. అలాంటి మురళీకృష్ణ గౌడ్ గారు ఈరోజు అనంతపురం, హిందూపురం ఆహుడా చైర్మన్గా, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఆహుడా చైర్మన్గా ఉన్నారు, అంటే వైస్ చైర్మన్గా ఉన్నారు కదా. ఎలా ఉంది అసలు ఇప్పుడు ఆయనకు మీకు బాండింగ్? ఎలా లేదు, ఇప్పుడు ఎప్పట్లానే ఉంది. తను సీనియర్ ఆఫీసర్ కదా, సీనియర్ ఆఫీసర్, మంచి శాఖకు వచ్చాడు. ఇప్పుడు అందులో మొదటిసారి తన రోల్ తను సక్రమంగా చేస్తారు, నా రోల్ నేను సక్రమంగా చేస్తాను. అంటే మామూలుగా నేను వినపడ్డాను ఒకటి రెండు సార్లు నేను చూసినప్పుడు, ఏం రంగయ్య అని మాట్లాడేవారు అనమాట అప్పట్లో మిమ్మల్ని. అయినా ఇప్పుడు కూడా అలాగే ఉందా పిలుపు, లాంటి ఏం ఎంపీ గారు అంటున్నారా? సార్ లేక ఎంపీ గారు అని అంటారు, కానీ మామూలు రంగయ్యనో ఎంపీ అయినా తేడా నాకేం పెద్ద తేడా లేదు. నేను ఇందాక చెప్పినట్టు, మా క్లాస్మేట్లకు చెప్పినట్టుగా, పిలవడం ఎలా పిలవాలన్నది సమస్య మీది, కానీ నాకేం సమస్య కాదు. నేను ఎలా పిలిచినా ఒకటే, నాకేం పెద్ద తేడా లేదు. ఓకే. ఇటీవల అంటే ఆహుడా ఏర్పడిన తర్వాత మురళీకృష్ణ గౌడ్ గారు అంటే ఆహుడాకు సంబంధించి ఈ అనుమతులకు సంబంధించి, ఈ లేఅవుట్లు కావచ్చు, గృహ నిర్మాణాల అనుమతులు కావచ్చు, దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ తయారు చేశారు, చాలా మంచిగా కూడా. అది ఒక వెబ్సైట్ అంటే ఆహుడా ఆయన క్రియేట్ చేసిన ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఒక లేఅవుట్ ఉంటే, ఒక స్థలం ఎవరైనా ప్లాటింగ్ వేస్తే ఆ ప్లాటింగ్కి లేఅవుట్ అయిందా లేదా, అప్రూవల్ ఉందా లేదా, ఏదైనా ఒక ఇల్లు కొనాలంటే ఆ ఇల్లుకి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అనేది మొత్తం కూడా ఆ వెబ్సైట్లో తెలిసిపోతుందట. అలా ఒకటి క్రియేట్ చేశారు. దాన్ని మీరు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళి చేయించడానికి అన్న వీలుందంటే మంచి ఆఫీసర్ అతను, ఇన్నోవేటివ్గా పనిచేస్తారు. మామూలు కూడా ఏంటంటే, నా లిమిటేషన్ నాకున్న నేచర్ కూడా అంటే, నేను డే టు డే అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడు నేను ఇన్వాల్వ్ అవ్వను, నాకు అది అలవాట్లేదు. ఇప్పుడు మామూలు కూడా ఇంకా దాంట్లో మున్సిపాలిటీస్ కంటే కూడా నాకు ఎక్కువ పట్టు డిఆర్డీఏ, డీడబ్ల్యూఎంఏలో ఉన్నప్పటికీ నేను చెప్తూ ఉంటాను. ఆఫీసర్స్ వచ్చినా మీరు నన్ను రెగ్యులర్గా, సార్ మీ గైడెన్స్ అది ఇది అన్నా కానీ నేను చెప్తుంటాను, నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, మీరు చేయాలా, మళ్ళీ అవి నేను చేస్తే నేను పీడీని అవుతాను. ఏదన్నా విషయం ఉంటే చెప్తాను, ఏదన్నా అవుటర్ లైన్స్ ఇస్తానే కానీ ఇలా ఉండాలి, ఇలా అంశాలు. ఇప్పుడు ఉదాహరణకి డోమా తీసుకుంటే కూలీలకి ఇబ్బంది లేకుండా చూడండి, పనులు ఉండాలి, మైగ్రేట్ కాకూడదు అని. అలాగే డిఆర్డీఏకి తీసుకుంటే సిఐఎఫ్ పెరగాల, కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ ఇంప్రూవ్ అవ్వాలా, ఇట్లాంటివి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండాలా, ఇట్లాంటివి చెప్తాను. కానీ మిగతా విషయాలు డే టు డే అడ్మినిస్ట్రేషన్ నాకు ఎప్పుడు ఇది. మురళీకృష్ణ గారు ఇన్నోవేటివ్‌గా ఆలోచించి చేసిన దాన్ని చూస్తారంటే, మామూలు నేను చెప్తూ ఉన్నాను, అదే చేసిన దాన్ని ఒక ఎంపీగా అడిగితే మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఒకవేళ అక్కడ ఇఫ్ నీడ్ బి అక్కడ అట్లాంటి అవసరం వస్తే తప్ప, వాళ్ళు అడిగితే తప్ప నేను చేయను. ఇప్పుడు మీరు అన్నారు కూలీల గురించి మీరు మాట్లాడారు. అనంతపురం జిల్లా అంటే అందరికీ వలసలు గుర్తుకొస్తుంటాయన్నమాట. ముఖ్యంగా మీ పార్లమెంటు పరిధిలోనే రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్ ఇవన్నీ కూడా వలసలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇప్పుడు చూస్తే ఉపాధి హామీ పథకం పనిచేసే కూలీలకు కూడా కూలీలు సరిగ్గా అందడం లేదు, ఉపాధి నిధులన్నీ కూడా పక్కదారి పడుతున్నాయనేది ఒక విమర్శలు వస్తున్నాయి కదా. మరి ఈ వలసలను ఎలా నివారిస్తారు మీరు? అంటే పరిస్థితులు బాగా ఇంప్రూవ్ అయినాయి. మొదట మనం మాట్లాడుకున్నట్టుగా మన పొలాలకి నీళ్లు ఉన్నప్పుడు పోరు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పొలాల్లో ఎవరు, ఇప్పుడు పొలాలు లేక కాదు, అనంతపూర్లో పొలాలకు నీళ్లు లేక ఇబ్బంది. ఎవ్వరు నేను చూసినంతలో, నేను అంతకుముందు ఉన్న డాటా కూడా నాకు గుర్తుంది కదా, మాకు పొలం లేదు అనేవాళ్ళు తక్కువ. ఉన్న పొలం ఉపయోగించుకోలేకపోతున్నాం రకరకాల కారణాలు అనే పరిస్థితి ఎక్కువ. ఇప్పుడు పొలాలు అందరికీ ఉన్నాయి, నీళ్లు అందరికీ ఉన్నాయి, కాబట్టి ఇప్పుడు పరిస్థితి మారుతుంది. వాళ్ళు ఈ పనుల మీద దృష్టి పెడతారు, కనీసం కొంతకాలం అన్నా. మళ్ళీ ఇంప్రూవ్ అయితే వాళ్ళు వలసలు పోవాల్సిన అవసరం కూడా రాదు. ఈలోపు కొత్త పరిశ్రమలు తీసుకురావడం వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. అందువల్లనే బ్యాంకుల్ని మిగతా వాళ్ళని అడగడానికి మిగతావన్నీ కూడా ప్రయత్నాలు చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఇంకొంచెం పేదలకు ఎక్కడెక్కడైతే ఉపయోగపడతాయో అన్ని అంశాలు కూడా. ఇప్పుడు కొన్ని బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయి. నేను ఒకరినిద్దరిని చైర్మన్లను అడిగాను, వడ్డీ రేట్లు తగ్గించండి, అంత పెట్టాల్సిన అవసరం లేదు అని. ఎందుకంటే నాకు మీరు అన్నట్టుగా మిగతా వాళ్ళకి మా బ్యాంక్ ఇంతే మేము ఇట్లే అని అని చెప్పలేరు. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళు ఎంత వడ్డీకి తెస్తారు, లేదా మీరు డబ్బులు పెట్టినప్పుడు మీకు ఎంత వడ్డీ ఇస్తారు, మళ్ళీ అప్పు బ్యాంక్ ఇచ్చినప్పుడు ఎంత ఇస్తారని నాకు ఐడియా ఉంది. నాబార్డు నుంచి లోన్లు తెచ్చినప్పుడు ఎంత ఇస్తారు, ఎట్లా ఉండేది కూడా ఐడియా ఉంది. అల్టిమేట్గా ఏమిటంటే పూర్ మ్యాన్ సెంట్రిక్, ఒక పేదవాడు పేద కుటుంబం కేంద్రీకృతంగా జరగాల అభివృద్ధి, దానికోసం మనం ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి విషయం కూడా అంతే. ఆయన ప్రత్యేకంగా నాడు నేడు పెట్టినప్పుడు కూడా ముఖ్యంగా హాస్పిటళ్ళు, తర్వాత స్కూళ్ళు, వీటిల్లోనే ఎక్కువ ఖర్చులు అయ్యేది. వీటిని పేదవాళ్ళు అటు పోకుండా గవర్నమెంట్ మీద ఆధారపడే స్థాయికి మనం తీసుకురాగలిగితే చాలా ఖర్చులు తగ్గుతాయి. మనము ఇంకా వేరే ఎక్కువ పనులు ఎన్నిసార్లు చేసినా కానీ కూడా ఇంత మార్పు రాదు. పొలాలకు నీళ్ళు ఇచ్చి పిల్లల చదువుల మీద ఖర్చు తగ్గి ఆరోగ్యం పైన ఖర్చు తగ్గితే పేదలకు అంతకంటే కావాల్సిందేముంది, ఈ చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు. పీడి రంగయ్య గారికి కుల పిచ్చి ఎక్కువ అంటే ఏమంటారు? యాక్చువల్గా కులం అనేది నేను ఎలా చూస్తున్నానంటే, నేను ఏ రోజు కులాన్ని కులం చూడలేదు. ఎవరన్నా నా ఇంటికి వచ్చి ఈ పని అని అడిగినప్పుడు నేను దాన్ని ఆధారంగా నేను ఏ రోజు పనిచేసినట్టు నా స్పృహలు అయితే ఏ రోజు లేదు. ఇంకోటి ఏంటంటే కులం అనేది నేను కులంలాగా చూడడం లేదు, కుటుంబంలాగానే చూస్తున్నాను. నేను చాలాసార్లు స్టేజ్ మీద కూడా చెప్పాను, ఇది కుటుంబం, ఇది ఇల్లు. ఇంట్లో మర్యాద అవసరమే. కేవలం ఇంట్లో వాళ్ళే ఇష్టపడి చేస్తే ఊర్లో వాళ్ళు మనం ఇష్టపడితే మనంత పనికి మన వాళ్ళు ఇంకొకరు ఉండరు అని లేదు. ఇల్లును వదిలిపెట్టి ఇంట్లో మర్యాద లేకుండా ఊర్లో అద్భుతంగా చూసుకుంటే కూడా బతుకు దండగానే. అందువల్ల రెండూ అవసరమే. కానీ మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది మీ చుట్టూ ఎక్కువ మంది ఉండేది కూడా మీ వాల్మీకి సమాజ వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉంటారు, వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రత్యేకంగా అయితే నేను ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత తక్కువ ప్రాధాన్యతనే ఉండదు. ఇంట్లో వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ప్రాధాన్యతనే ఇస్తున్నాను, ఊర్లో వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనో అంతే ప్రాధాన్యతనే ఇస్తున్నాను. ఏదన్నా ఒక్క సందర్భము మొత్తం ఎంటైర్ హిస్టరీలో నా రాజకీయ జీవితంలో ఇద్దరూ పోటీ పడ్డప్పుడు నువ్వు ఇటువైపు మొగ్గావు ఈ కారణం వల్ల, అటువైపు మొగ్గావు అని చెప్పడానికి ఏం లేదు. నేను కేసు బై కేసే చూస్తాను, జాగ్రత్త చెప్తాను. ఎవరికి చెప్పే మాటలే వాళ్ళకే చెప్తాను. అట్లాంటి పరిస్థితి ఎప్పుడు లేదు, జీవితంలో లేదు, ఇప్పుడు లేదు. కానీ వాల్మీకులంతా ఎక్కువ మిమ్మల్ని బలపరుస్తున్నారు, మీ వర్గంగా ఎక్కువ ఉన్నారు ఉద్దేశంతో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పనుల మీద మీ వాల్మీకి సమాజం చెందిన వారు ఎమ్మెల్యే దగ్గర వెళ్తే మీరు రంగయ్య గారి సపోర్టర్స్ కదబ్బా, రంగయ్య గారి దగ్గరికి వెళ్ళి అడగండి, మమ్మల్ని ఎందుకు అడుగుతారనే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. అంత బలంగా ఉంది మీ వాల్మీకి సమాజ వర్గం. అది వాళ్ళకి సంబంధించిన విషయం, ఎవరు చెప్తున్నారు అనేది. నాకు సంబంధించిన వాళ్ళు ఇల్లు, నా ఇంట్లో వాళ్ళు నేను గౌరవిస్తాను. అట్లని ఊర్లో వాళ్ళని ఎవరిని నేను ద్వేషించను, ఊర్లో వాళ్ళని ఎవరిని ద్వేషించను. ఇంకా ఏం వచ్చిన నష్టం ఏంటి, కావాలంటే ఒక టెస్ట్ అన్న పెట్టుకొని చూడండి, ఎప్పుడన్నా తేడా వస్తుందేమో చూద్దాం. అందరికీ ఒకటే అనుమానం, ఒక నాయకుడిగా ఎదగాలంటే అన్ని సామాజిక వర్గాలు, కులాలు, మతాలకు అతీతంగా సపోర్ట్ చేసి ఒక నాయకుడు ఎదుగుతాడు. ఆ నాయకుడు మళ్ళీ ప్రజాప్రతినిధి కావాలంటే అన్ని వర్గాల ప్రజలు ఓట్లేస్తేనే అతను ప్రజాప్రతినిధి అవుతాడు. అనుమానం ఎందుకు అందులో? కానీ అదే అలాంటప్పుడు ఆ ప్రజాప్రతినిధి ఎదిగిన తర్వాత అతని సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తూ వస్తారు, దానికి అతీతంగా అయితే లేరు రంగయ్య గారు అంటున్నారు. నా దగ్గర పీటలే లేవు, ఇంక వేసేదేముంటుంది. పాపం వాళ్ళు వచ్చినాక ఒక్కరిని చూపించేస్తూ ఈయన వల్ల ఇతను బాగుపడ్డాడని ఒక అభిమానంతో ఇంట్లో వాళ్ళు వచ్చినట్టే వస్తున్నారు. అట్లనే ఊర్లో వాళ్ళు ఎవరు నన్ను ద్వేషించడం లేదు, వచ్చిన వాళ్ళని నేనేం దూరం పెట్టట్లేదు. నేను ఎవరికైనా ఒక్క పీట వేసింటే ఒక్క సందర్భం చెప్పి చూడండి, ఆ విమర్శకులు ఎవరో వాళ్ళకి ఉన్న ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు ఎవరు కూడా పెద్దగా కూడా వచ్చినప్పుడు పలకరించాల, ఒక భరోసా అంతే ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడో పోలీస్ స్టేషన్లో పక్క జిల్లాలో అవసరం పడుతుంది, ఇంకో చోట అవసరం పడుతుంది, మాకు ఎంపీ ఉన్నాడు ఫోన్ చేస్తే పలుకుతాడు, అదొక్కటే చూశారు. అసలు ఆ నేపథ్యం వల్లనే రాజకీయాల్లోకి అవసరమయ్యాను. ఏ నేపథ్యం వల్ల అయితే రాజకీయాల్లోకి వచ్చానో, అత్యధికులుగా నివసిస్తున్న జనాభాకు మేము ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరాలండి. నేనైనా, మాధవైనా, లేదా అటువైపు కర్నూలు జిల్లాలో సంజీవ్ గారైనా, ఇవన్నీ కూడా వర్గాలు ఎందుకుంటాయి? ప్రజాస్వామ్య దేశంలో ప్రాతినిధ్యం ఎందుకుంటుంది? నేను ఏ కుటుంబాల నుంచి వచ్చానో, ఏ పేదరికం నుంచి వచ్చానో, పేదవాడికి నేను దూరం అయిపోతే దేనికి రాజకీయాలు? నీ అవసరం వచ్చినంత వరకు ఉపయోగించుకొని వదిలేయడానికా? వస్తే కూలివాడు వస్తే అంతే స్పందించాలా, లేదా ఆడవాళ్ళు సంఘాల్లో ఉన్న వాళ్ళు వస్తే అంతే స్పందించాలా, లేదా వాల్మీకులు వచ్చినా కురుబలు వచ్చినా ఎవరు వచ్చినా స్పందిస్తున్నారా అనుమానం లేకుండా? కానీ అనంతపురంలో ఎంపీ గారి కార్యాలయం అంతే ఇల్లు కార్యాలయంతో కార్యాలయానికి వెళ్ళినా ఇంటికి వెళ్ళినా అక్కడ సరైన సమాధానం చెప్పే దిక్కు కూడా కరువైందని. నా ఇంట్లో తప్ప ఎక్కడ సమాధానం సరిగ్గా వస్తుందని నేను అనుకోవట్లేదు, నేను గ్యారంటీ చెప్పగలను. నాకు ఐఎస్ఐ ముద్ర ఉంది, వస్తే కరెక్ట్గా సమాధానం చెప్తారు, కూర్చోబెట్టుకుంటారు, ఏ టైం వస్తే ఆ టైం చెప్తారు, ఇస్తారు. లేదా నా ఫోన్ ఎప్పుడు కూడా ఆఫ్ చేసి ఉండదు. ఒకవేళ ఏదైనా పొరపాటున ఇలాంటి మీటింగుల్లో ఉన్నప్పుడు ఎత్తనప్పుడు నేను తిరిగి మాట్లాడతాను. నేను వచ్చిన తర్వాత అది ఎప్పుడూ జరిగి తీరుతుంది. నేను ప్రజలకు స్పందించినట్టుగా, ఆ ఇల్లు స్పందించినట్టుగా. మా అమ్మకి హెల్త్ బాగాలేకపోతే మా ఆవిడ వచ్చి కూర్చుంటారు, లేదా నా అల్లుడు ఉంటాడు మేనల్లుడు, వాడు చదువు మానుకొని ఇంకా వాడు మళ్ళీ ఫర్దర్ చదవకుండా ఉన్నాడు, ఇంకా 5-6 మంది వ్యక్తులు ఉన్నారాడా, ఏ రోజు మూతపడదు, ఏ రోజు సమాధానం చెప్పని పరిస్థితి ఉండదు. మేము ఇంకా వీలైతే ఏం చెప్తామంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు మేము అందుబాటులో ఉంటాం ఇక్కడ అని కూడా మేము వాట్సాప్లో పెడతాం. అంతేగాని ఆ పరిస్థితి ఉండి కూడా అది జరుగుతుందంటే ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీరు ఒకసారి ట్రయాంగులేట్ చేసుకోవాలా. మాకు వచ్చిన బలమైన ఇన్ఫర్మేషన్ రంగయ్య గారు ఫోన్ ఎత్తారు కాదలేదు, కానీ ఇంటికి వెళితే అక్కడ సరైన సమాధానం చెప్పే వారు లేరు. ఎందుకుంటారు? పెద్ద షెడ్ ఉంది, కొన్ని 100 మంది కూర్చుండేదానికి ఉంది, దానికి ఎప్పుడు లాక్ చేయరు, అక్కడ సమాధానం చెప్పడానికి ఉంది. రీసెంట్గా ఏది అట్మాస్ఫియర్ వాటర్ కూడా జనరేట్ చేసి పెడుతున్నాము, టయానికి పోతే ఉంటుంది. ఆ ఇంట్లో ఉండకపోతే కొన్ని 100 మందిని నేను రిసీవ్ చేసుకుంటుంటాను. నాకు కూడా ఏమాత్రం ఇప్పటికీ ఎలక్షన్ అయిపోయింది నాది. ఇంకొకసారి మా ఇన్ఫర్మేషన్ రంగయ్య గారు చెప్పింది వాస్తవమా లేదంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అవాస్తవమా అనేది మీరు ఎవరైనా ఒక అపరిచితుని పంపించి చూడండి, అది కూడా చేద్దాం, అది కూడా చేయండి. నాకు ఇవాళకి కూడా ఎలక్షన్ అయిపోయింది అనే ఫీలింగ్ రాలేదు, నేను ఇంకా నా పని ప్రారంభమైందనే ఫీలింగ్తోనే ఉన్నాను. ఇలా ఇంతకుముందు ఎలా రెస్పాండ్ ఉందో అంతకంటే ఎక్కువ రెస్పాన్స్ కింద నేను బతుకుతున్నాను. రంగయ్య గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకటైతే అవసరం, మీరు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అనంతపురం పార్లమెంట్లో ఎక్కువగా వాల్మీకులు ఉన్నారు. అంటే మీరు ఎప్పుడైతే రాజకీయ గోదాలకు దిగారో, రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత, రాజకీయ రణక్షేత్రంలోకి వచ్చిన తర్వాత మావాడు వచ్చాడు మమ్మల్ని ఆదుకుంటాడు అనే ఉద్దేశంతో అందరూ కూడా ఒక కంకణం కట్టుకొని, అంటే ఇతర పార్టీలలో ఉన్నవారు కూడా ఏకతాటిపైకి వచ్చి మమ్మల్ని ఉద్ధరిస్తాడు, మాకేదో ప్రయోజనం చేకూరుస్తాడు ఉద్దేశంతో గంపకుతగా మీకు ఓట్లేసి గెలిపించారు. అంటే అన్ని సామాజిక వర్గాలు మీకు ఓట్లేశారు, కానీ మెజార్టీగా ఉండేవారంతా కూడా మీ సామాజిక వర్గాలంతా కూడా ఒక బలమైన నమ్మకంతో మీపై వచ్చారు. అలాంటి వారిని అభివృద్ధి పథంలో నడిపించడానికి రంగయ్య గారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా అనంతపురం జిల్లాను తీసుకుంటే, వాల్మీకులు కొన్ని ప్రాంతాలను తీసుకుంటే ఈ ఫ్యాక్షన్ ఊబిలో కూరుకుపోయి చాలా జీవితాలను కూడా బుక్ చేసుకున్నారు. ఇప్పుడు అనంతపురం జిల్లా గుత్తిని తీసుకుంటే, గుత్తి ఆర్ఎస్ చెట్నాపల్లిలో వాల్మీకులంతా కూడా ఈ ఫ్యాక్షన్ ఊబిలో ఆస్తులని అమ్ముకొని చాలా పరిస్థితులు చాలా దిగజారిపోయే పరిస్థితులకు వచ్చి, గుంతకళ్ళు కావచ్చు, ఇక్కడ ప్రతి చోట కూడా అలాగే ఉన్నాయన్నమాట. ఫ్యాక్షన్ ఊబి, ఈ కాంట్రాక్ట్ మోడర్లు విషయాల్లో దొరుకుని వీరి యొక్క బతుకుబండి ఒక సవ్యంగా సాగడానికి అదే సామాజిక వర్గానికి చెందిన రంగయ్య గారు ఎలాంటి చర్యలు తీసుకోబోతారు? ఇది నేను చెప్పాను కదా, కుటుంబం అభివృద్ధి గురించి మైక్లో కెమెరాల ముందు ఏం మాట్లాడతాము, వచ్చే అవసరం ఏ అవసరం ఉన్నా కానీ కూడా నేను స్పందిస్తాను, వాళ్ళకి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కుటుంబం ఎట్లా చేస్తానో ఊరిని కూడా అట్లాగే చేస్తాను. ఎవరన్నా వచ్చినట్టు నేను చేయదగిన పని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో నేను చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఖచ్చితంగా దానికి కెమెరాల ఒక ప్రణాళిక చేసుకుంటాం. ఈ సామాజిక వర్గము ఇలా ఉంది, దీన్ని మనము సక్రమైన మార్గంలో నడిపించాలి, అందరికీ కూడా ఒక ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, వీరు ఒక బతుబండి సక్రమంగా ఉండేందుకు ఇది చేస్తే బాగుంటుంది అని ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఖచ్చితంగా ఉంది, మెదడులో ఉంది, పేపర్ మీద బ్లూ ప్రింట్ బయటకి మాటల్లో చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్పాలి ఒకటి ఏమిటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది రంగయ్య చేసినాడు అని రంగయ్య చెప్తే ఏం బాగుంటుంది, వాళ్ళు చెప్పాలా నేను చేసిన తర్వాత నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మాటల్లో ఎన్ని మాటలు మాట్లాడితే ఒక చేతకు సమానం అవుతుంది. ఇది చేస్తాను అది చేస్తాను, ఏం దానివల్ల ఏం రూపాయి, చేసిన తర్వాత ఇది చేశాడు అది చేశాడు అని వాళ్ళు చెప్తే మర్యాద, కానీ మనం చేసామని చెప్తే ఏం మర్యాద. ఇప్పటికే ఏం చేశానో ఈ 5-6 నెలల్లో కూడా చెప్తే ఏం మర్యాద ఉంటుంది, ఏం చేశారు చెప్పండి. చెప్పడం వల్ల ఏంటి ఉపయోగం అంటున్నాను. కరెక్ట్, వ్యక్తులకు చేసేటప్పుడు, వ్యవస్థకు చేసేటప్పుడు అది చెప్తాం, అదేం చెప్పడానికి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నాబార్డుతో మాట్లాడినా ఇంకో దాంతో మాట్లాడినా, మొన్న ఇన్స్టిట్యూషన్ కోసం హెచ్ఆర్డి మినిస్టర్ యూనివర్సిటీల అభివృద్ధి కోసం పోయినా, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాను, నేను వెళ్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడే కదా ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా పేపర్ ఎట్లా నడుస్తుంది, ఫైల్ నడిచి డబ్బులు ఎట్లా వస్తాయని నాకు అవగాహన ఉంది కదా. ఎక్కడ ఆగిపోతున్నాయి మళ్ళీ తిరిగి మళ్ళీ మొదటి నుంచి తీసుకుపోవడం ఇట్లాంటివన్నీ నిధుల వేటలో రంగయ్య గారు అంటున్నారు అన్నమాట. ఢిల్లీలో గల్లీ గల్లీ తిరుగుతున్నారు, ఎక్కడెక్కడ ఎలా నిధులు వస్తాయి, ఎలా పట్టుకురావాలి నిధులు అనే ఉద్దేశంతో గల్లీ గల్లీ తిరుగుతున్నారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను ముంత నీళ్ళకు చూసుకునేటోని కాదు, నేను కాలువ నీళ్ళకు పోయేటోని. నేను కాలువ నీళ్ళకి వస్తే మీరు ముంచుకుపోతారు, ఇంకొక ఆయన ముంచుకుపోతాడు, ఇంకోటి ఈత కొడతాడు, కొట్టుకొని అంతేగాని ఉన్న నీళ్ళలో ఆ ముంత నీళ్ళు చెంబు నీళ్ళ కోసం నేను పోను ఎప్పుడు. అందువల్ల పోతే పెద్దవాటి కోసమే పోతాను, తిరుగుతాను, దాంట్లో నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను మీ అందరి ఆశీస్సులతో. ఇద్దరు ఎంపీలు అంటే అనంతపురం ఎంపీ, హిందూపురం ఎంపీ ఇద్దరు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగులు. ఆయన సీఏగా పనిచేసి వచ్చారు, మీరు పీడీగా పనిచేసి వచ్చారు. ఇద్దరు కూడా ఒక యువకులే అనమాట, ఇద్దరు ఎంపీలు అయ్యారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరే కలిసి వెళ్తుంటారు. గోరంట్ల మాధవ్ గారు లేనిది రంగయ్య గారు ఎక్కడికి వెళ్ళరు. నాబార్డు విషయం కూడా నాబార్డు దగ్గర నిధులు తీసుకురావచ్చు అని గురించి గోరంట్ల మాధవ్ గారిని మరీ వెంట పెట్టుకొని వెళ్ళారంటారు. ఏమి గోరంట్ల మాధవ్ గారు లేకపోతే ఏమన్నా భయమా మీకు ఒక్కరే వెళ్ళడానికి? అంశం ఏంటంటే నేను స్వతహాగా ఇందాక కూడా చెప్పాను, నేను పీడీ, నాకు జిల్లా ప్రజలు ముఖ్యము, జిల్లాను చూస్తాను. నేను తోటి ఎంపీని కలుపుకుపోలేకపోతే ఏం సాధిస్తాను నేను ఒక్కరిని పోయి? నాకేం అంత పేరు ఏం రావాలా? ఒకవేళ తను అక్కడ ఇంట్లో ఉన్నా కానీ కూడా ఒకవేళ వస్తే ఫండ్స్ వస్తాయనుకోండి హిందూపూర్కి, నాకు ఒక్కడికి ఎందుకు? ఇద్దరం వెళ్ళడం వల్ల ఏమైపోతుందంటే సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఇంకొక కానీ మేము ఒక జిల్లా అవుతాం ఇద్దరం కలిస్తే. మిగతా వాళ్ళని ఎందుకు కలుపుకుపోలేము అంటే ఎవరైనా వస్తామంటే వాళ్ళని కూడా కలుపుకుపోతాం. కానీ వాళ్ళు ఏమైపోతారంటే 14 మంది వస్తే కానీ ఒక జిల్లా కాదు. నేను టెక్నికల్గా చెప్తున్నాను, మేమిద్దరం కలిస్తే జిల్లా అవుతాం. వాళ్ళకు కూడా ఇప్పుడు కలెక్టర్ గారు కానీ మినిస్టర్లు కానీ ఇంకో చోట కానీ చూసేటప్పుడు కూడా బాగుంటుంది. ఈ ఇప్పుడు ఆ నాబార్డు చైర్మన్కి దగ్గర ఒకరు గెలవడానికి ఇద్దరు గెలవడానికి తేడా ఉంటుంది. ఇవాళ కూడా నేను ఇక్కడ కలవాలన్నప్పుడు చిత్తూరు ఎంపీకి ఫోన్ చేశాను. అట్లా నేను కలుపుకోవాలని అనుకుంటాను. అంటే ఒకవేళ ఒక చోట మోడల్ వస్తే గవర్నమెంట్లో ఎలా జరుగుతుందంటే ఒక జిల్లా కోసం కాకుండా ఒక జిల్లా నడిస్తే రెండోది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఒక పేపరు జనరేట్ అవ్వడమే మొదట పని. ఈ జిల్లాకు ఫండ్స్ వస్తే ఉత్తరాంధ్రకు విజయనగరం పెద్ద కష్టం కాదు, లేదా శ్రీకాకుళంకి వస్తే అనంతపురం తీసుకురావడం పెద్ద కష్టమేం కాదు. అందువల్ల నాకు ఆ పనితీరు తెలుసు కాబట్టి ఇది. ఇంకోటి కూడా తను అంతే ఇంట్రెస్ట్గా ఉంటాడు, తను జిల్లా మీద పనిచేయాలని అనుకుంటాడు. మాధవ్ గారు ఎంపీ గారు నేను ఇంటిమేట్ చేస్తాను, తను టైం చూసుకుని వస్తారు. అందువల్ల ఎలా ఈ కాంబినేషన్ ఎలా? మీరు చాలా శాంతమూర్తి, ఆయన ఇస్తే కొద్దిగా ఆవేశపరుడు. ఈ కాంబినేషన్ ఎలా పోతుంటారు? ఎక్కడైనా గోల చేసినప్పుడు ఏమైనా సర్ది చెప్తుంటారా మీరు మీరు గోరంట్ల మాధవ్ గారికి? ఏం లేదు, నా ముందు ఎప్పుడు గొడవ వదిలేస్తాను అంతేనా? ఇది ఎలా అండి, అందరికీ తెలిసిన విషయమే కాదండి. కియా మోటార్స్ దగ్గరికి మీరు గోరంట్ల మాధవ్ గారు మళ్ళీ చెక్ చేసుకోండి, వాళ్ళ టీం వేరుగా వెళ్ళింది, నేను ఒక్కడిని. మీరు వెళ్ళారు కదా, అంటే గోరంట్ల మాధవ్ గారు వెళ్ళినప్పుడు అంత ఆడావిడే గొడవ. మీరు వెళ్ళారు, మీరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ చుక్కెదురైంది మీకు, కానీ మీరు ఎలాంటి మాట్లాడకుండా సైలెంట్గా వచ్చేసారు. యాక్చువల్గా అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గోరంట్ల మాధవ్ చేసింది ఏం తప్పు కాదు, ఓకే, నేను ఖచ్చితంగా చెప్పగలను. అది నాకేం చుక్కెదరలేదు. రెండోది అది, మొదటిది ఏంటంటే నేను వెళ్ళాను, వెళ్తే అతను వాళ్ళు ఏమన్నారంటే ఎంపీ గారు ఒకరు అలా ఉంది, మిగతా వాళ్ళు రేవడానికి లేదు. అదే అంటే నేను చెప్పిన మాట ఏంటంటే నేను లోపలికి వెళ్తానని నీకు చెప్పానా? నేను వచ్చింది మినిస్టర్ గారి కోసం, ఎక్కడ ఉన్నారని అడిగాను. నేను మరి రీసెంట్ కూడా వివరణ ఇచ్చాను వాళ్ళు అడిగినప్పుడు. అంటే గెస్ట్ హౌస్లో ఉన్నారు మినిస్టర్ గారు అంటే, అది నీ కార్డు నువ్వే పెట్టుకో, ఇంకోటి నాకు ఎప్పుడు అలా చెప్పకు, నాతో వచ్చిన వాళ్ళని రానివ్వనని. నేను పార్లమెంట్ మెంబర్ని, లా మేకర్ ఆఫ్ దిస్ కంట్రీ, నేను అనుకుంటే పార్లమెంట్లోకే వీళ్ళని తీసుకుపోగలను, నాకు వీలుంటుంది. ఆఫ్టర్ ఆల్ కియా మోటార్లోకి తీసుకుపోలేను అనుకుంటున్నాను, ఓకే అని నేను చెప్పాను. అందువల్ల అట్లా తక్కువ అంచనా వేయద్దు అని చెప్పాను. సారీ సార్ అని వాళ్ళు చెప్పారు. అందువల్ల నేను వెళ్ళాను, మినిస్టర్ని కలిశాను, నన్ను నా పాటికి నేను ఇంటికి వచ్చేసాను. వాళ్ళు తర్వాత వెళ్ళారు. గొడవ కూడా ఏముంటుంది దాంట్లో? ఎంపీ గారు ఏం తప్పు చేశారు? ఇక్కడ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పారు. మీరు చూసారా, దాదాపు మన వెహికల్ వెళ్తే కియా మోటార్ దాటడానికి కనీసం నాకు తెలిసి 1 నిమిషమో 1.5 నిమిషాలనో పడుతుంది, ఎంత ఖచ్చితంగా పడుతుంది. అంత పెద్దది జరుగుతున్నప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఉండాలి అనుకోవడంలో తప్పేముంది? ఓ పార్లమెంటు సభ్యుడు తన ప్రాంతంలో ఉండే వాళ్ళకి లేదా తన జిల్లాలో ఉండే వాళ్ళకి తప్పేముంది? కొన్ని కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నప్పుడు దాని మీద తప్పేముంది? వాళ్ళు అది అర్థం చేసుకోవాలి. ఏమడిగారు ఎంపీ గారు కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ లేదా మినిస్టర్ గారు కానీ? ఏమడుగుతున్నారు? పిల్లలకు ఉద్యోగాలు ఏమని అడుగుతున్నారు? అదేం తప్పేముంది? మేము ఇప్పుడు మీకు భూములు ఇచ్చుకొని ప్రజల సొమ్ము ఇచ్చుకొని అదేదో ఇంతవరకు లోపలికి కూడా గేట్ లోపలికి కూడా పోకుండా ఎందుకు ఉండాలా? పరిశ్రమలకు వ్యతిరేకంగా ఇంకోటో కాదు, మేము పరిశ్రమలు రావాలని కోరుకుంటున్నాం. లేదంటే ప్రజలు అనేవాళ్ళు, ఇది ప్రజా సార్వభౌమాధికారం కలిగిన ప్రజలు వీళ్ళు, వాళ్ళ దాన్ని వాళ్ళకున్న అధికారాన్ని మాకు బదలాయించారు. మేము వాళ్ళకి అది మేలు చేయాలి, వాళ్ళు చూడాలనుకున్నప్పుడు మేము చూపగలగాలి. ఏం ఒక ఏర్పాటు పార్లమెంట్లోనే సపరేట్గా ఒక వ్యవస్థ నడుస్తుంటుంది. మనం రాస్తే రోజు మంద జనాలు తీసుకెళ్ళి వాళ్ళని లోపల చూపించేసి మళ్ళీ బయటికి తీసుకొచ్చి వదిలిపెడతారు. పార్లమెంట్ కంటే పెద్దదే కియా అట్లని చెప్పమను నేను వాళ్ళ గురించి పట్టించుకోను. పార్లమెంటునే మేము చూపగలుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది లోపలని, కియాలో ఏం జరుగుతుందో ఎందుకు చూపకూడదు ప్రజలకి? అది మేము అడుగుతున్న మాట. అత్యంత సార్వభౌమాధిక మీ మొత్తం దేశానికి సార్వభౌమాధిక సత్తాగా ఉన్న ప్లేస్ ఏదంటే అది ఇండియన్ పార్లమెంట్. ఇండియన్ పార్లమెంట్ జగన్ దయ వల్ల జనం దయ వల్ల మేము మెంబర్లు అయ్యాము. మేము అక్కడికే మనుషులను తీసుకుపోతున్నప్పుడు మా ప్రాంతంలో ఉన్న మా జిల్లాలో ఉన్న ఫ్యాక్టరీకి నేను ఎవరిని వెంట పెట్టుకోకుండా పోవద్దు అని చెప్తే అది దాన్ని నేను ఎట్లా అంగీకరించాను? అది నా నా ఇండియన్ సార్వభౌమం. నేను పోవాలనుకోలేదని మీకు ఇందాక కూడా చెప్పాను. నేను పోవాలనుకున్నప్పుడు ఆపగలిగే స్థితి ఉందంటే ఆ రోజు చూద్దాం. ఈ దేశంలో నేను ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద నేను ప్రమాణం చేసి మెంబర్ అయ్యాను. దాన్ని సార్వభౌమది కాదు, దాన్ని మించినది ఏదీ లేదు. ప్రజలకి పార్లమెంట్కి దాని సర్వసౌభత అధికారాన్ని మేము నిలబెడతాము, దానికోసం పనిచేస్తామని చెప్పాము. మాకు పెనుగొండలో చిన్న పల్లెటూరులో మాకు ఇండియా సార్వభౌమ అధికారం దెబ్బతీసే పరిస్థితి ఉందంటే మేము ఒప్పుకుంటామండి. అనంతపురం జిల్లాను అంటే పొరుగు పార్లమెంటు అంటే మీ హిందూపురం పార్లమెంటు జిల్లాలోనే ఒక పార్లమెంటుగా ఉంటాయి. రెండు పార్లమెంట్లు అనంతపురం హిందూపురం ఇద్దరు ఎంపీలు కలిపి జిల్లాని మొత్తంగా అభివృద్ధి చేయాలని మీరు ఆలోచిస్తున్నారు. కానీ ముఖ్యంగా మీ పార్లమెంటు పరిధిలో మీ పార్లమెంట్ని మీరు అభివృద్ధి చేయాలని నాబార్డు దగ్గరికి నిధులు తీసుకురావడానికి, ఢిల్లీలో గల్లీ గల్లీ తిరిగి నిధులు తీసుకురావడానికి, మంత్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్న ప్రణాళికలన్నీ చూసి ఉన్న శాఖలన్నీ చూసి మీరు నిధులు తీసుకోవడానికి చేస్తున్నారు. కానీ మీ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఒకరిద్దరు తప్పితే మిగతా ఎమ్మెల్యేలతో మీకు సఖ్యత లేదు, ఏ ఎమ్మెల్యే కూడా మీ పట్ల సుముఖంగా లేరు అన్న విమర్శలు అయితే బలంగా ఉన్నాయి. ఎందుకునే తెలియదు, మరి నాకైతే ఎవరు చెప్పలేదు నీ పట్ల మాకు విముఖత ఉంది అని. ఎవరు చెప్పారన్నమాట, ఎవరు చెప్పలేదు నాకు, ఎవరు బయటికి బహిర్గత పరిచయం ఎమ్మెల్యే. కానీ ఏంటంటే నేనేం ఫీల్ అవ్వట్లేదు వాళ్ళ విముఖత ఉంది అని, నేనేం ఫీల్ అవ్వట్లేదు. అంతేకాకుండా ఢిల్లీలో నుంచో లేదా ఇంకో చోటు నుంచో పార్లమెంట్లోకి డబ్బులు తీస్తే మా ఎమ్మెల్యేలు ఎక్కువ సంతోషపడతారు, వాళ్ళు ఎందుకు వ్యతిరేకంగా? కానీ ఇక్కడ ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికన్నా ఎక్కువ మీకు ప్రాధాన్యతను ఇస్తున్నారు అనేది కూడా జీర్ణించుకోలేకపోయారు. మొత్తంగా చెప్పాలంటే అధిష్టానానికి మీ మీద ఉన్న నమ్మకంతో మీకు కీలకమైన బాధ్యతలు అప్పచెప్పారు. మీరు అధిష్టానానికి జిల్లాకు సంబంధించి ఒక ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా వెంటనే అధిష్టానానికి చేరవేస్తున్నారనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు కాస్త కినక వహించారు మీ మీద. యాక్చువల్గా అయితే వాళ్ళు నిజంగానే అట్లాంటి సమాచారం లేకపోతే వాళ్ళు ఇంత దూరం వస్తారని అనుకోను. నేను ఎప్పుడు ఎవరికి ఇన్ఫార్మర్ని కాదు. నా జీవితకాలంలో మొత్తం ఎంటైర్ హిస్టరీలో ఎప్పుడు కూడా నేను మూడో వ్యక్తి గురించి ఎప్పుడు మాట్లాడను. నాకు నాయకుడు ఎదురుగా ఉంటే నాయకుడికి సంబంధించి జిల్లా ప్రజలకు సంబంధించే మాట్లాడతాను. నా జీవితంలో నేను ఎప్పుడు అట్లాంటి పదాలు ఎప్పుడు ఉపయోగించలేదు, వేరే వ్యక్తుల మీద నేను ఎప్పుడు ఉపయోగించను, ఇంతవరకు ఉపయోగించలేదు, భవిష్యత్తులో కూడా ఉపయోగిస్తానని నాకు తెలియదు. నేను వైవిఆర్ గారు దగ్గరికి మీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది కార్యకర్తలు అయితే మీరంతా రంగయ్య గారి వర్గం, ఎంపీ గారి వర్గం కదప్ప, ఎంపీ గారిని అడిగలండి నా దగ్గరికి ఎందుకు వస్తారని అన్నారట. అలాంటప్పుడు మరి ఆ ఎమ్మెల్యేకి మీ పట్ల చాలా ప్రేమ వాతావరణం ఉన్నట్లనా లేదా? ఖచ్చితంగా ఉన్నట్లే కదా, తప్పేముంది తనది. ఇప్పుడు వాళ్ళకు గుర్తు చేశాడు, తప్పేముంది దాంట్లో. తన అసెంబ్లీ పరిధిలో ఉండే కార్యకర్తలు తన వద్దకు వెళ్తే మీరు ఎంపీ వర్గీయులు ఎంపీ దగ్గరికి వెళ్ళండి ఆయన ఇంపార్టెన్స్ నాకు కూడా ఇచ్చినట్టు కదా. మా వాళ్ళు వెళ్ళినప్పుడు గుర్తు చేస్తారు దానైనా కూడా అన్ని కూడా కలుపుకోవడంలో కలుపురాస్తులు అయిపోయారు అసలు రంగయ్య గారు. వెంకట్రామ్ రెడ్డి నేను ఎట్లా అనుకుంటాం, మనకు దాదాపు 50,000 మెజారిటీ ఆ ప్రాంతంలో వచ్చింది, మనకి ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు ఎవరో ఏదో అన్నారనుకుంటే ఒక చిన్న విషయాన్ని పట్టుకొని మొత్తాన్ని ఎట్లా అనుకుంటాం? అన్న ఇవాళకి కూడా వెళ్తే నన్ను కలవకుండా ఉండడు, టైం తీసుకుంటాడు, వెయిట్ చేస్తాడు, ఎంత మర్యాద ఇస్తాడు. మనం వెనుక కూడా కూర్చోటి అన్న నువ్వు కూర్చున్నాను ముందు, అట్లాంటివన్నీ మనం ఎట్లా మర్చిపోతాం? ఏదో ఎవరో ఒకటి చెప్తే రాజకీయాల్లో రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఆయనకి నాకు ఏముంటుంది, మాకు ఘర్షణ కూడా ఏముంటుంది? అన్న ఏదన్నా ఉన్నా కూడా ఇలా చేద్దామన్నా అని చెప్తారు. ఇప్పుడు నాకైతే నిజం చెప్తున్నాను, ఏ ఎమ్మెల్యేతో కూడా నాకు ఇష్యూ లేదు. బయట వింటూ ఉంటాను కానీ నిజంగా కూడా వాళ్ళు ఎవరు నాతో అట్లా లేరు. నాకెప్పుడు మనసు కూడా ఎప్పుడు నొప్పిపడింది లేదు. ఎలక్షన్ల టైంలో కొంత సహజంగా ఎలక్షన్ టైం కాబట్టి అది కొంత భయానికి అటు ఇటు ఉండి ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా అట్లా లేదు. అంతేకాకుండా జగన్ అన్న దగ్గర కూడా సీఎం గారి దగ్గర కూడా ఆయన ఎప్పుడు ఏఎంఎల్ ఎట్లా పనిచేస్తున్నాడని నన్ను అడగడం కానీ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కానీ నేను ఇవ్వడం కానీ అట్లాంటిది ఏం లేదు. ఒకటి ఏంటంటే నేను ఎప్పుడు డెవలప్మెంట్ మాట్లాడితే స్లాట్ ఉన్నాను కాబట్టి నేను సపరేట్గానే మాట్లాడుతాను ఆయనతో. ఆయన వింటారు. జనరల్గా ఆయన నన్ను అడుగుతుంటే అన్న పరిపాలన ఎట్లుందని అని మాట్లాడుతూ నాయకుడు చాలా జోవియల్గా ఉంటాడు. అంత ఆయనకుండే ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉంటుంది. రంగయ్య వెళ్ళి ఇచ్చేంత ఇదేం ఉండదు, అంత అవసరం కూడా లేదు. చాలా నెట్వర్క్ ఆయనకు ఉంటుంది. మీరు నేను ఊహించినంత స్థాయి జగన్ గారికి నెట్వర్క్ ఉంటుంది. చాలా సంతోషం అండి. అంటే ఇప్పుడు మీ సామాజిక వర్గీయులు అంటే నేను వాళ్ళు ఏం అడిగినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, వాళ్ళు మంచి కోరేవాడిని, ఖచ్చితంగా వాళ్ళ మనిషిగా ఉంటాను, ఖచ్చితంగా ఎవరేం అడిగినా చేస్తాను, వాల్మీకులు అడిగినా కూడా చేస్తాను. అయితే ఇదే వాల్మీకులు ఒకటే డిమాండ్ తొలి నుంచి నాటి నుంచి కూడా ఏదైతే మైదాన ప్రాంతాల్లో ఉంటున్న బోయలు అంటే వాల్మీకులు వీరిని ఎస్టీ జాబితాలో చేర్చాలి అనేది ఒక ప్రధానమైన డిమాండ్. దీనికి సంబంధించి గత ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. అయితే ఇది ఇక కార్యరూపం దాల్చాలి, జియో బయటికి రావాలి. దీనిపైన మీరు ఏమైనా పార్లమెంటులో వాయిస్ వినిపించే అవకాశం? వినిపించడం పెద్ద కష్టమేం కాదు, వినిపించడానికే ఉన్నాం. మైక్ కూడా ఎదురుగానే ఉంది, పర్మిషన్ అడిగి వినిపిస్తాం. అది కాదు మనం వినిపిస్తేనే మళ్ళీ ఎస్టీ వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాల్సిందంటే వాళ్ళకి నష్టం జరగకుండా ఉండే పద్ధతి ఏంటి అనేది ఒకటి. రెండోది ఏంటంటే మనం ఎస్టీ సాధించుకోవడం వల్లనే అన్ని సమస్యలకి పరిష్కారం అనేది రెండోది. నాకున్న డౌట్ నాకుంది. నేను కూడా మన వాళ్ళు వచ్చినప్పుడు అంతా కూడా మాట్లాడుతున్నాను. ఇప్పుడు రేపు పరిస్థితుల్లో బాగా మారిపోయి ఏదో పెద్ద రోడ్లో రద్దు చేసినట్టుగానో, లేకపోతే కాశ్మీర్లో మొన్న చేసినట్టునో, లేదా 370 రద్దు చేసినట్టునో, లేదా 300 తలాక్ లాగానో ఏ మండల కమిషన్లో తీసుకొచ్చి బీసీలకి అందరికీ ఎక్కువ 75 ఇచ్చినాడు అనుకోండి, లేదా 50 ఇచ్చినాడు అనుకోండి, అప్పుడు ఏం చేద్దామని అడుగుతున్నాను. నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా. తర్వాత ఒకవేళ ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని పెట్టి ఇవి డైనమిక్స్ రాజకీయ పరిణామాలని ఒక చదువుకున్న వాడిగా ఉద్యోగస్తుడిగా నిశ్చితంగా పరిశీలించాల. మనం మన వాళ్ళకి ఏ ప్రాంతంలో ఉన్నా ఇంకో పని ఉన్నా మనం ఏం చేయాలా, మనకి ప్రయోజనం అయ్యేటట్టుగా మనం చేయాలా, చేయలేకపోతే ఊరుకుండాల. మనం చేసే దానివల్ల నష్టం జరగకూడదు. మనం పెద్ద ఊరికి అట్లా అడుగుతానే ఇవ్వరు. ఓ పెద్ద ఉద్యమం చేయాలా. ఒక పెద్ద ఉద్యమం చేయాలంటే మనము గుజ్జార్ల లాగానో లేదా పటేళ్ల ఉద్యమం లాగానో నడిపేంత స్థితి మనకు ఉంటే, నడిపితే ఎంత ప్రాణ నష్టం ఎంత ఆస్తి నష్టం జరుగుతుంది. ఒక మేధావి అనుకో లేకపోతే ఇంకోటి చదువుకున్న నిశ్చితంగా చూస్తున్న వాడు అనుకో ఇవన్నీ కూడా అంచనా వేస్తున్నాను. జస్ట్ ఒకటి చెప్పినారు లేదా ఏమో ఎవరో ఏమనుకుంటారోనో, లేకపోతే మొక్కుబడిగా మనం అడుగుదాము, అడిగితే మన పని అయిపోతుంది కదా, లేదా ఇంకో ఇద్దరు ఎంపీలను అడిగిద్దాము అని నేను అనుకోవట్లేదు. సో వాళ్ళకు తెలియని అంశాలు నాకు తెలిసే అంశాలు ఏంటంటే నేను దేశ రాజధానిలో ఉన్నాను. పరిస్థితులు మారి ఒకవేళ ఇది జరిగితే ఏ కారణం చేతనన్నా ఇలా జరిగితే అప్పుడు ఏం చేయాలా అని ఆలోచన చేస్తున్నా. మీరు అడగవచ్చు అట్లా జరుగుతుందని గ్యారెంటీ ఉందా అని అడగవచ్చు. అట్లా జరగదని కూడా గ్యారెంటీ లేదు. ఇప్పుడు నీకు గ్యారెంటీ ఉండిందా నోట్ల రద్దు అవుతుందని నీకు ఎంతమంది తెలుసు? అనుకోలేదు. పోయి చూస్తే నా టీవీ పెట్టుకుంటే ఆఫీస్ నుంచి పోయి చూస్తే ఉంది అట్లా. అందువల్ల మనం వచ్చినప్పుడు మనం ఒక ప్రతినిధిని, ప్రతినిధి అన్నప్పుడు కుటుంబానికి మనం ఒకసారి ప్రతినిధి, కుటుంబాన్ని జాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చాం. ఉద్యోగాలకు ఆఫీసులు మన చేతికి ఇచ్చినప్పుడు ఆఫీసులను చాలా జాగ్రత్త నడుపు, పార్టీలు మన చేతికి ఇచ్చినప్పుడు మనం గెలుపు వైపు అందరితో పాటు మనం ప్రయత్నం చేసాం. ఇప్పుడు పని మన చేతికి ఇచ్చినప్పుడు దాన్ని ప్రయోజనకరంగా మార్చాలా అనేది నా ఉద్దేశం. లేట్ అయినా పర్వాలేదు, అది అర్థం చేసుకొని చేద్దాం అనేది. ఇప్పుడు ఒకవేళ తర్వాత నేను చెప్పిన ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితే ఈ కమ్యూనిటీ ఎంత నష్టపోతుంది, ఈ కమ్యూనిటీ ఏ స్థాయిలో నష్టపోతుంది? 7.5 కోసము మేము 50% పోగొట్టుకుంటే ఏమొస్తుంది? అంతేకాకుండా పరిస్థితులు అన్నీ మారుతున్నాయి. రిజర్వేషన్లకు కూడా ఏమైపోతుందంటే రెలవెన్స్ పోతుంది. పరిశ్రమలు పెట్టేవాడికి, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ వారికి, తర్వాత సర్వీస్ సెక్టార్కి చాలా వాల్యూ పెరిగింది. నువ్వు ఉద్యోగస్తుడిగా ఉండడం కోసం, కొంత చదువుకోవడం కోసం నువ్వు రిజర్వేషన్ కోసం అడుగుతున్నావు. కానీ ఉద్యోగాలు సృష్టించడం కోసం, ఉద్యోగాలు ఇవ్వడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దోపిడి కానీ ఇంకోటి కానీ రూపం మార్చుకుంటుంది. మీరు అది గుర్తించుకొని బతకాలి. కేవలం ఇంతకుముందు పంచెలు సల్లాడాలు వేసుకొని తిరిగితే నువ్వు ఇప్పుడు ప్యాంట్లు దానిపైన ఇవి వేసుకొని నీట్గా మనం అభివృద్ధి అనుకుంటున్నాం. కానీ మనలాంటి వాళ్ళు ఈ కుటుంబాలలో ఎంతమంది పేదలు ఉంటున్నారు? వాళ్ళకు నిజంగా మనం ప్రతినిధులు అన్నప్పుడు వాళ్ళకి అన్ని రంగాల్లోనూ మనం అభివృద్ధి తీసుకురావాలి. ఎస్టీ ఒకటే తీసుకొస్తే ఎస్టీ ఒక్కటి వల్లనే మొత్తం కుటుంబాలన్నీ బాగుపడుతుపోతే ఇప్పటికి ఎంతమంది బాగుపడి ఉండాలి కదా. అది కాదు. ఆలోచన, వైద్యము, విద్య, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి ఎన్నో అంశాలు ప్రాంతంలో సమగ్రమైన అభివృద్ధి రావాలి. మీరు వెళ్తూ ఉంటే కేరళకు వెళ్తుంటే లేదా మహారాష్ట్రలో కొన్ని అర్బన్ ఏరియాలకు వెళ్తున్నప్పుడు కర్ణాటకలో అర్బన్ ఏరియాలకు వెళ్ళినప్పుడు ఎంత అభివృద్ధి కనిపిస్తుంది, మన ప్రాంతాల్లోకి వెళ్తున్నప్పుడు ఎంత పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు, లోతైన అంశాలు. ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసమో లేకపోతే ఇంకో దానికోసమో వాటిని మార్చకూడదు. మన చేతికి ఇప్పుడు ఈ స్థితి వచ్చినప్పుడు, ప్రాతినిధ్యం వచ్చినప్పుడు దాన్ని సక్రమంగా ఉపయోగించాలన్నదే నా ఉద్దేశం. దాన్ని నేను లోతుగా అర్థం చేసుకుంటున్నాను, నేను నిశ్చితంగా గమనిస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, కోటలు అనేది ప్రజలు కట్టేటివి, ప్రజలు అనుకుంటే ఆ కోటను కడతారు, పీకి పడేస్తారని మీరు చెప్పారట. అలాంటి కోటను అంటే ప్రజలు నిర్మించి ఆ కోటకు రాజుగా మిమ్మల్ని పంపించారు అనంతపురం పార్లమెంటుకి. అయితే మీ కోటను పదిలంగా ఉంచుకోవడానికి, ఆ ప్రజల కోట రాళ్ళు పీకకుండా ఉండాలంటే పదిలంగా ఉంచుకోవాలి. ఆ పరిస్థితిలో మీరు మీ పార్లమెంటు పదవి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేసే నా మార్క్ నిలబడుతుంది అనేది ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోట పీకేస్తున్నారు, కోట ఏం నా కోసం ఎవరు కట్టట్లేదు, మామూలుగానే ఉండేది. ఇంకోటి కూడా ఏంటంటే నేను కోటకి రాజుని కాదు, నేను మొదట చెప్పినట్టుగానే పనివాడిని. నా పని మెరుగున్నంత వరకు నాకు తిరుగులేదు, నా పని బాగాలేనప్పుడు ఎవడు చేసుకోడు. ఇప్పుడు మీరు కూడా మీ ముందున్న కెమెరామెన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, సక్రమంగా అంటే పొమ్మంటారు, మిమ్మల్ని కూడా మీ యజమాని పొమ్మంటాడు, నన్ను కూడా నాకుడే అంతే. అందువల్ల రెలవెన్స్ అలా పొమ్మనకుండా ఉండకుండా రంగయ్య పరిపాలన అంటే ఎంపీగా రంగయ్య మార్కు ఇది అని, రంగయ్య మార్కు ఇది అని. రంగయ్యకు మార్క్ ఏం లేదు, రంగయ్యకు పనే ఉంటుంది, రంగయ్యకు పాలన ఏమి ఉండదు, రంగయ్యకు పనే ఉంటుంది. ఆ పనితనమే చూపించుకోవడానికి ఏ అసెంబ్లీలో అంటే సింగనమల కావచ్చు, తాడిపత్రి కావచ్చు, గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం, అనంతపురం, ఏ అసెంబ్లీలో మీ ఎంపీ నిధులతో ఎలాంటి అభివృద్ధులు చేస్తే బాగుంటుంది? ఒకరే బస్ షెల్టర్ నిర్మించి ఎంపీ రంగయ్య గారి నిధులతో అని బస్ షెల్టర్లు ఇలాంటివి కాకుండా ఇంకా ఎలాంటివి చేస్తే బాగుంటుంది? నేను పనివాడిని, నేను ఒక పని చేస్తే మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు నేను శ్మశానాల అభివృద్ధి తీసుకున్నా, మీరు ఈ రీసెంట్గా కూడా గుర్తు చేసుకోండి, ఏ ప్రాంతంలో మీరు బరియల్ గ్రౌండ్కి వెళ్ళారు శ్మశానానికి, అవి ఎంత అధ్వానంగా ఉన్నాయో మీరు చెప్పండి. అనంతపురం అవన్నీ డెవలప్ చేయడానికి నేను ఒకటే చూశాను. ఇప్పుడు బరియల్ గ్రౌండ్స్కి ఎక్కడెక్కడ వెళ్ళారు మీరు? ఏం లేదు, ఒకే కార్యక్రమం అంతటా కూడా బాగాలేవని నాకు అర్థమైపోయింది. నేను ఇప్పటి నుంచి చాలాసార్లు తిరుగుతున్నాను, జిల్లాలో వెళ్తున్నాను. కొన్ని చోట్ల ఆక్రమణకు గురైనాయి, పొద్దున్నే కొన్ని చోట్ల చెంబు పట్టుకొని పోతారు, కొన్ని చోట్ల వంకల్లో పూడుస్తున్నారు, గెట్ల మీద పూడుస్తున్నారు, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. నేను అందుకే వెంటనే నా దగ్గర ఉన్న ఫండ్స్ అన్నీ కూడా బరియల్ గ్రౌండ్స్కి ఖర్చు పెడతానని చెప్పాను, టైఅప్తో పెడతానని చెప్పాను. అందరు ఎమ్మెల్యేలకు కూడా ఈ విషయం చెప్పాను, చెప్పి నేను ఫ్రెష్కి కూడా అనౌన్స్ చేశాను. ఆల్రెడీ పని ప్రారంభం చేస్తున్నాము, ఇప్పటికీ కొన్ని చోట్ల టెంకాయలు కూడా. ఎన్ని కోట్లు అనేది ఇస్తారు మీ నిధి నుంచి? ఎన్ని కోట్లు అనేది దాంట్లో అవసరమైతే ఎన్ని కోట్లైనా తీసుకురావాల్సిందనే అనుకుంటున్నాను. నీ దగ్గర నుంచి కూడా తీసుకుంటాను, మీ ఊళ్ళో ఎవరిని వదిలిపెట్టేది లేదు, దాన్ని వదిలిపెట్టేది లేదు. ఇప్పటికీ 18,75,00,000తో రెడీ అయినాయి. ఈ 18,75,00,000 కూడా దాదాపు 5 కోట్ల పైన ఎంపీ నిధులే, మిగతావి ఎన్ఆర్జీఎస్. కానీ ఇంత డబ్బు కూడా కేవలం 75 చోట్లనే, అది కూడా కేవలం మండల హెడ్ క్వార్టర్స్లో పెట్టడానికి డబ్బు సరిపోతుంది. నేను మిగతా డబ్బు తీసుకురావాలా, మళ్ళీ ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. కానీ ప్రతి ఊర్లో, ప్రతి కమ్యూనిటీకి, ప్రతి మతానికి, ఒకవేళ కులానికి సపరేట్ ఉంటే కులానికి, ఏ బరియల్ గ్రౌండ్ అయినా సరే ఒక దేవాలయంలో లాగానో ఒక పార్కు లాగానో ఉండాలన్నది నా కళ. నేను అందరి ఆశీర్వాదంతో ఇది నేను డెఫినెట్గా ఈ పని చేయాలని అనుకుంటున్నాను. జిల్లాలో మంచి సపోర్ట్ ఉంది. నేను ఈ విషయంపైన ముఖ్యమంత్రి గారిని కూడా కలిశాను. అన్న కూడా కాసేపు ఆలోచన చేసి, అన్న ఇది మంచి పని కదన్నా, చేయండి, ఇంకా చేద్దాం ఏదన్నా ఉంటేనే ఆయన కూడా అన్నాడు. అంతేకాకుండా కొన్ని చోట్ల స్థలాలు కొనడానికి కూడా అడిగాను. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వకపోతే చెప్పాను, నా జోబులో నుంచి ఇస్తాను, నీ జోబులో నుంచి ఇవ్వాలి, ఊర్లో అయితే శ్మశానం ఉండి తీరాలా. ఎందుకంటే వాళ్ళు మన పెద్దలు, మన పెద్దలు తిరిగితే మనం ఎట్లా చూసుకుంటున్నాం, తవ్విన చోటనే తవ్వి, పూడ్చిన చోటనే పూడ్చి అట్లాంటివి చేస్తున్నాం. ఈ ఒక్క పనితోనే కొన్ని వేల శ్మశానాలు ప్రతి గ్రామంలోనూ మీకు ఉండబోతాయి. అందువల్ల పనివాడికి పెద్దగా పాలన దానికోసం పాకులాడాల్సిన ఈడేం చేద్దాం ఆడేం చేద్దాం అనేది ఒకే ఒకటి, ఈ ఒక్క పని మెరుగ్గా చేయాలని గట్టిగా డిసైడ్ అయిపోయాను. అదృష్టవశాత్తు ఇప్పుడు మిగతా నాడు నేడు కార్యక్రమం వచ్చింది. ఇప్పుడు హాస్పిటల్లో ఎట్లా ఉండాలా, ఈరోజు ఎట్లున్నాయి, రేపు ఎట్లున్నాయి, అలాగే పాఠశాలలు ఈరోజు ఎట్లున్నాయి, రేపు ఎట్లున్నాయి, ప్రభుత్వంలో నేను భాగమే కదా. అదే ఆ కార్యక్రమాలు ఏవి మిస్ అవ్వకుండా చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవాలని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరి మద్దతు కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు పరిపాలనలో భాగంగా ఆసుపత్రుల యొక్క ప్రక్షాళన అంటే నాడు ఎలా ఉన్నాయి నేడు ఎలా ఉన్నాయి చూపిస్తాము, పాఠశాలలు కూడా ఈ నాడు ఎలా ఉన్నాయి నేడు ఎలా ఉన్నాయి చూపిస్తాం ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు. దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములే, కానీ మీ సొంత విజన్ ఏంటి? విజన్ ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు మన పెద్దలు మనం ఎక్కడ పుడిచొస్తున్నాము, ఎక్కడ తుప్పల్లో కంప చెట్లలో వాగుగడ్డల్లో ఎందుకు అట్లా ఉండాలా, ఒక పార్క్ లాగా ఎందుకు ఉండకూడదు, ఒక దేవాలయం లాగా ఎందుకు ఉండకూడదు అన్నది నా ఉద్దేశం. ఇది చెప్పినప్పుడు చాలామంది ఇది సరైన పద్ధతి అని చెప్పారు. వాళ్ళు కూడా కొంతమంది ఆర్థికంగా మేము ముందుకు వచ్చారు. వస్తే నేను చెప్పాను డబ్బులు అవసరం లేదు, ఎసెట్ క్రియేట్ చేసి ఇవ్వండి అని అడిగాను. ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఈ 75 శివుడి విగ్రహాలు కూడా పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే రుద్రుడు శ్మశానానికి అధిపతి ఆయనే కాబట్టి అప్పుడు దేవుడు కనిపిస్తే ఆ భక్తి వేరుంటుంది, పొద్దున వాటిని చేయకుండా ఉంటారు. కాంపౌండ్ వాల్స్ పెట్టి నేను ఇప్పటికే 75 విగ్రహాలు కావాలని పురమాయించాను, వెతుకుతున్నారు విగ్రహాలు కూడా పెట్టేస్తున్నాం. తొలి విడతగా మీరు శ్మశానాలపైన దృష్టి సారించారు. మీరు నియోజకవర్గంలో శ్మశానాలపైన వాటిపైన ఫస్ట్ దృష్టి చెప్పాను కదా. నేను పోయిన ప్రతిసారి అనుకున్నాను నేను ఎన్నో జిల్లాల్లో పనిచేశాను, ఎన్నో ప్రాంతాల్లో నా సన్నిహితులు నాతో పనిచేసిన వాళ్ళు బంధువులు చనిపోయినప్పుడు నేను శ్మశానాలకు వెళ్ళాను. అవి ఉండాల్సిన పద్ధతిలో ఉండట్లేదు. ఆ టైంలో మనం చేయడానికి వీల్లేదు. శ్మశానంలో కూడా ప్రశాంతత లేకపోయింది వీరికి అనేసి నిజం కదా, మనం అట్లా ఉండకూడదు కదా, మన నాగరికత అది. మనం ఎందుకు అట్లా చేయాలా? ఇప్పుడు మనం అప్పుడు ఆఫీసర్గా ఉన్నప్పుడు వీలు పర్లేదు, ప్రతినిధిగా వచ్చినప్పుడు నాకు అవకాశం వచ్చింది చేద్దాం అనుకున్నాను, అందరి మద్దతు వస్తుంది చేస్తున్నాం అంతే. వేరే ఇంకా వీటితో పాటు ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది? ఇంకా ఏం లేదు, మేము మొదట చెప్పినట్టు ఇవే కావాల్సింది. మన హాస్పిటల్స్ స్కూల్స్ బాగుపడాలి, మన ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. అంటే రాయదుర్గం ప్రాంతంలో తీసుకుంటే కనేకల ఏరియాలో ఇసుక మేటలు అంటే ఎడారిని తారెడారిని తలిపించే ఇసుక మేటలు ఎక్కువైపోతున్నాయి ఆ ప్రాంతం అంతా కూడా. అందుకే రాదు. ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏమైనా ట్యాంక్స్ కట్టడానికి వీలవుతుందేమో చూడాలనుకున్నాం. మొన్న కూడా రాఘదుర్గం ఎమ్మెల్యే అయితే మాట్లాడినప్పుడు అన్న కూడా ప్రతిసారి మాట్లాడుతున్నాడు, అన్ని చోట్ల నాకు చెరువులు కనిపిస్తున్నాయి, రాయదుర్గంలో ఏ ఒక్క చెరువు లేదు అని. కనేకల చెరువు తప్ప వేరే లేదు పాపం ఇక్కడ. అందువల్ల మైనర్ ఇరిగేషన్ వాళ్ళని కూడా నేను అడిగాను కొన్ని గుర్తించండి. మళ్ళీ రెండో విషయం డబ్బులు ఎట్లా అనేది రెండో విషయం, ముందు గుర్తించండి పనిని గుర్తించండి. గవర్నమెంట్ ఎప్పుడు పేదది కాదు, గవర్నమెంట్ అడుక్కోదు, గవర్నమెంట్ అది ఓమ్నిపోటెంట్, దానికి సర్వశక్తి ఉంటుంది. అది పనిని గుర్తిస్తుంది, దాని తర్వాత వనరులను సమకూర్చుకుంటుంది. అది గవర్నమెంట్ నడిచే పద్ధతి. గవర్నమెంట్ వీలు పడదు చెరువులు కొత్తవి తవ్వడానికి వీలు పడదు నేను చూడను అనకూడదు. నేను ఏం చెప్పాను నువ్వు ముందు చూడు, ఫస్ట్ చూడు, తర్వాత డబ్బులు ఎట్లా అనేది మళ్ళీ రెండోసారి చూద్దాం. రాష్ట్ర విభజన అనంతరం అంటే ఇక్కడ రంగయ్య గారికి అనంతపురం పార్లమెంట్ చాలా సమస్యలు ఉన్నాయి, వాటితో పాటు ఆ సమస్యలు పరిష్కరించడం రైల్వే జోన్ కూడా మీ పార్లమెంట్ డివిజన్ ఆఫీస్ కూడా మీ పార్లమెంట్ పరిధిలో ఉంది. గుంతకల్లులో రైల్వే డివిజన్ కార్యాలయం అక్కడే ఉంది, డిఆర్ఎం డిపిఓ అందరూ అక్కడే ఉంటారనమాట. ఇది కూడా చాలా కీలకం అనమాట. ఎప్పుడైతే రాష్ట్ర విభజన తర్వాత కరువుకు నిలవైన అనంతపురం జిల్లాలో ఉన్న గుంతకల్ డివిజన్ని ఒక జోనల్గా మార్చాలని ఒక పెద్ద డిమాండ్ ఉంది, ఉద్యమాలు కూడా చేశారు. కానీ ఆ కళ అందరూ కూడా కళలుగానే మిగిలిపోయాయి. మనకు ఏం జరిగిందో తెలుసు కదా. అయితే ప్రస్తుతము రైల్వే డివిజన్ అభివృద్ధి కోసము ఒక ఎంపీగా కేంద్రంలో ఎలా పోరాటాలు చేయబోతున్నారు మీరు అసలుకి? యాక్చువల్ అయితే మాకే అంటే ఎంపీగా అవకాశాలు వచ్చాయి మాట్లాడడానికి. వాళ్ళు మొన్న విజయవాడలో మాట్లాడినప్పుడు మళ్ళీ నేను పెద్దగా పెద్ద అంశాల మీదకి వెళ్ళాను, చిన్న చిన్న అంశాలే. ఇప్పుడు కొన్ని రైళ్ళు వేలల మార్పు కావచ్చు, లేదా హాల్ట్లు ఇవ్వడం గురించి ఇట్లాంటి వాటి గురించి మాట్లాడాను నేను. ముందు అవి చేయని చూద్దాం అనుకున్నాం. వాళ్ళు ఈ మధ్య రీసెంట్గా కూడా స్కిల్ డెవలప్మెంట్లోకి ఎంటర్ అయ్యారు, నాకు హ్యాపీ అనిపించింది. డిఆర్ఎం గారు పోవడం వల్ల పరిచయాలు ఏర్పడతాయి, మళ్ళీ మనకి పనులు అవుతూ ఉంటాయి. దాంతోపాటు రీసెంట్గా మళ్ళీ రాయదుర్గం ఇది రైల్వే స్టేషన్ దీని పరిధి కిందికి రాదు, అది సౌత్ వెస్టర్న్ కూడా కేవలం రాయదుర్గంలో ఒక సెకండ్ ప్లాట్ఫామ్ మీద వసతులు లేవని చెప్పడం కోసం నేను బెంగళూరు వెళ్ళాను. నీళ్లు లేవు, లైట్లు లేవు, షెల్టర్ లేదు వర్షానికి దానికని. ఎందుకంటే నేనేం ఆలోచన చేస్తున్నా అంటే మనం పోయి రావడం వల్ల కొంత ఓపిక చేసుకొని పోవడం వల్ల ఒకసారి వస్తే ప్రజలకి చాలా మేలు అవుతుంది కదా. ఇట్లా ఒక్కొక్క సమస్య నేను వెళ్ళడం వల్ల జిఎం గారు అక్కడ ఉన్న డిఆర్ఎం అందరు పరిచయం అయినారు, నెక్స్ట్ టైం ఫోన్లో అయిపోతాయి. అంటే గత నెల మీరు అమరావతిలో రైల్వే జిఎం గారితో సమావేశమయ్యారు కదా, అంటే ఎలాంటి ప్రతిపాదనలు ఆయన దృష్టికి? నేను చెప్పినది ఇదే, నేను కొన్ని వేల ట్రైన్స్ కొన్ని మార్చమని అడిగాను, సరిగ్గా లేవని. కొన్ని ఎక్కువ హాల్ట్స్ అడిగాను. ఇప్పటికీ కూడా అనంతపురం గుత్తి స్టేషన్లలో కొన్ని ట్రైన్ సంపర్క్రాంతి లాంటి ట్రైన్స్ ఇప్పటికీ స్టాపింగ్ లేకుండా వెళ్ళిపోతున్నాయి. అందుకే నేను వాటిని చూసి నాకు ఇప్పుడు అడిగింది మొన్ననే కదా, నెక్స్ట్ టైంకి వాళ్ళు నాకు రెస్పాండ్ అవుతారు. ఇంకోటి గుంతకల్ విజయవాడకి పగటిపూట నడిచే రైలు అమరావతితో సమానంగా కొండాపూర్ దాన్ని కూడా మార్చమని అడిగాను. ఓకే, ఇవన్నీ ప్రజలు నేనైతే ఏవి ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని అడగలేదు. నేను లోకల్గా ఉండే ప్రజలు దాంట్లో మీద ఎవరికి అవగాహన ఉంటుందో వాళ్ళకి ఫోన్లు చేశాను, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని కనుక్కున్నాను. మొదట నేను తెలుసుకున్నాను ప్రజల ద్వారా ప్రతిపాదన తెప్పించుకున్నారా, అంతే కదా. అంటే వాళ్ళు ఫీల్ అవ్వాలి, మనము ఎంపీని కాబట్టి నేను ఇది అడిగి అది అడిగి అట్లా అడిగాను. నేను ఎప్పుడు ప్రజలు నిజంగానే ఇది అవసరం అని ఫీల్ అవుతున్నారు అట్లా చూస్తాను. ఎందుకంటే ఇంగ్లీష్లో రిప్రజెంటేటివ్ నేను ప్రజెంట్ చేయాల్సిన రీప్రజెంట్ చేస్తాను అంతే. మీకు సమస్య ఉంటే నేను మళ్ళీ రీప్రజెంట్ చేస్తాను అట్లా. దట్స్ వై ఐఎమ్ కాల్డ్ యాజ్ రిప్రజెంటేటివ్. మీరు రిప్రజెంటేటివ్ కరెక్టే, బాగుంది. ఆనంద్, మన గుత్తి గుంతకల్లు ఇక్కడ తీసుకుంటేనే ఈ గుంతకల్ డివిజన్ పరిధిలో గ్రూప్ డి ఉద్యోగాలు ఇవన్నీ తీసుకుంటే గ్రూప్ సి కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, కూడా దాదాపు 10,000 మంది కార్మికులు ఈ బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సంబంధించిన వారు. స్థానికులకు అవకాశాలు రాలేదు, స్థానికులకు అవకాశాలు కానీ చాలా కరెక్టే. అది మేము మాట్లాడాము, అది నేను మాట్లాడిన అంశంలో అది కూడా ఉంది. అది ఇక్కడే మాట్లాడాల్సిందే కదా, అక్కడ పార్లమెంట్లో కూడా మాట్లాడాలి. డెఫినెట్గా మళ్ళీ రెండోసారి కూడా మాట్లాడతాం. మళ్ళీ అది ఆర్ఆర్సీకి సంబంధించి అంటే రాజస్థాన్ కావచ్చు, గుజరాత్, బీహార్ ఈ ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లు విరిగా వెళ్ళే విషయం కూడా వచ్చింది. ఏమొచ్చిందంటే బెంగళూరులో ఉన్నప్పుడు లోకల్ రీజనల్ లాంగ్వేజ్లో పేపర్ లేదనేది కూడా వచ్చింది. రీజనల్ లాంగ్వేజ్లో పెడతామని చెప్పారు, అది ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ రెండు అడిగారు. బీఆర్ఓ అంటే బ్రాంచ్ రిక్రూట్మెంట్ ఇది రెండు అడిగారు, వస్తుంది. యాక్చువల్గా మనకి సికింద్రాబాద్ ఉండింది, అది అడిగినాం. ఇక్కడ వచ్చింది ఏమంటే రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్, యూపీ, బీహార్ ప్రాంతాలలో ఎక్కువగా ఆర్ఆర్సీ కోసం కోచింగ్ సెంటర్లు పెట్టారు. 10 లక్షల రూపాయలు కట్టారు కోచింగ్ అంటే కంపల్సరీ ఉద్యోగాలు అనేటివి. బీహారు, బెంగాల్ రెండు ఎందుకు చెప్తున్నారంటే మీరు ఆ టైంలో ఆ మినిస్టర్లు ఉన్నారు వాళ్ళు, సెంట్రల్ మినిస్టర్లు. వాళ్ళు దేశానికి కాకుండా రాష్ట్రాల కోసం పనిచేశారు. మనకెవరు సెంట్రల్ మినిస్టర్ లేరు కదా. కానీ ఇది రెక్టిఫై చేయడానికి మళ్ళీ మేము చాలామంది ఉన్నాం కదా ఎంపీలో, మాట్లాడుతున్నారు. కానీ రైల్వే ప్రైవేటీకరణ కాబోతోంది అన్నది అందరికీ కూడా ఒక దుమారం రేపుతుంది. ప్రైవేటీకరణ జరిగితే ఇక ఉద్యోగ నియామకాలు ఉండవని ఒక భయాందోళన అందరిలో నెలకొనింది. దానిపైన అంశాలు పైలట్ బేసిస్ మీదనే చేస్తున్నారు. ఉదాహరణకి కొన్ని అంశాల్లో ప్రైవేటీకరణ కరెక్ట్ కూడా ఉంటుంది. ఉదాహరణకు టెలిఫోన్లో మీరు చూశారు, మీ ఇంటికి టెలిఫోన్ కావాలంటే ఎంపీ సంతకం పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు మీరు రెండు ఫోన్లు నాలుగు సిమ్ములతో తిరుగుతున్నారు, ఎందుకంటే ప్రైవేటీకరణ అయింది కాబట్టి. ఇట్లా రకరకాల అంశాలు ఉంటాయి. చాలా వరకు ఏం చేస్తారు, ప్రైవేటీకరణ, రైల్వే ప్రైవేటీకరణకు మీరు ఏకీభవిస్తారా? నేను ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఏకీభవించలేను. దాన్ని స్టార్ట్ చేస్తున్నారు, పైలట్లో చూసిన తర్వాత ఏకీభవిస్తాను దాని రిజల్ట్. అంత దేశం అంతా చేయట్లేదు కదా. ఓకే, పైలట్ బేసిస్ మీద చేస్తున్నారు. ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రైవేటీకరణ లేకపోతే ఇప్పుడు అవ్వవు ఇంత నీకు పెద్ద రోడ్లు వచ్చినాయంటే కూడా ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ వల్లనే. దాంట్లోనూ మంచి చెడు రెండు ఉంటాయి, మనం ఎంతవరకు తీసుకోవాలనే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకోటి ఇక్కడ మనకు గుంటకల్కి వచ్చే డిఆర్ఎంలు కావచ్చు, వీళ్ళందరూ కూడా డిపోలు కావచ్చు, నార్త్ ఇండియన్స్ ఎక్కువ వస్తున్నారు. వారి ద్వారా స్థానికులకు గ్రూప్ డి అవకాశాలు అంటే మరి మీరంతా నిద్రపోయినారని మరి మనల్లో ఎందుకు డిఆర్ఎంలు కాలేదు? బీహార్ వాడు చదువుతుంటే అంతకంటే అధ్వానంగా ఉన్నామా మన పరిస్థితులు? మనల్లో పోరాట పడిమ లేదు. 24 గంటలు వాట్సాప్లు, ఫేస్బుక్లు చూడకుండా చదివి మనల్లో సెంట్రల్ దానిలోకి వెళ్తే మనం పోయి అడగడానికి చాలా గౌరవంగా ఉంటుంది కదా. ఇక్కడ మొన్న కూడా మాకు ఒక అమ్మాయి, కాకినాడ అమ్మాయి కనిపించింది, చాలా సంతోషం అనిపించింది. పుట్టుపర్తిలో సమస్య వస్తే మాధవ్, నేను ఎంపీ గారు నేను అడిగితే వెంటనే సాల్వ్ అయింది. మరి మీరు ఇవ్వండి ఐ డ్రీమ్స్ నుంచి అందరికి బాగా చదివి ఉద్యోగం మన వైపు లేరు కాబట్టి అక్కడి నుంచి వస్తున్నారంటారు, అంతే కదా. మరి వీళ్ళు చదవాలి కదా, పోరాటం అంటే అదే కదా. చదివి మనం ఎక్కడున్నా ఉంటే మనోడు ఉంటే ఎంత మేలు అవుతుంది. నేను అదే చెప్తుంటాను, ఊరికే అది ఇది అని చెప్తారు. రే మన ఊరు నుంచి ఒకడు ఐఏఎస్, ఐపీఎస్ కానీ, మన మండలం నుంచి కండి మనకి ఎంత గౌరవంగా ఉంటుంది, లేదా మన ఇళ్ళ నుంచి కండి ఎంత గౌరవం ఉంటుంది. చదవాలా, ఏం లేకుండా వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాడు అట్లా చేస్తున్నాడంటే. ఇప్పుడు ఏదో రైల్వే మినిస్టర్ని నేను చెప్పినానంటే అర్థం ఉంది. రైల్వే మినిస్టర్ నేను చేయగలిగే స్థాయిలో ఉండదు కానీ నీ కొడుకునో నా కొడుకునో సెంట్రల్ యూనివర్సిటీలో లేదా పక్కింటోడు కొడుకో వెళ్ళి సెంట్రల్ యూనివర్సిటీ పోస్టులు తెచ్చుకోవడం కష్టం ఏముంది? చదవాలి కానీ మన పిల్లల్ని అట్లా తయారు చేయకుండా. లేదా బీహార్ ఎంత పేద ప్రాంతం, మన రాష్ట్రంలో చూడండి ఎంతమంది ఐఏఎస్లు బీహార్ వాళ్ళు ఉంటారో, తెలుగు రాష్ట్రాల వాళ్ళు. ఎందుకు చదవరు వీళ్ళు? మన వాళ్ళు ఊరికే సోది తప్ప, ఇది లేదు అవి లంచాలతో పోయినాయి, వీళ్ళు రికమెండ్ చేయలేదు, వాడు రికమెండ్ చేయలేదు తప్ప. నేను మన యూత్ నేను తప్పు పట్టట్లేదు, కానీ ఏమిటంటే ఆ కనుక్కొని అది ఇది చేయాలా. ఆ టైం దాటిపోయినాక ఏం లాభం? ఒక ప్రాంతం ఎదగాలంటే ఎన్నో రకాల అవసరం ఉంటుంది. కేవలం ఒక్కరు పనిచేస్తే, సీఎం గారు పనిచేస్తున్నా లేకపోతే ఇంకొకరు పనిచేస్తున్నా కాదు కదా. ఎంతోమంది పనిచేసి ప్రాంతానికి ఒక పెద్ద విజన్ రావాలి. ప్రధానమైన సమస్య కూడా గుంటకల్లో అంటే ఎలక్ట్రిఫికేషన్ అంటే ఎలక్ట్రికల్ లోకల్ షెడ్ అంటే విద్యుదీకరణ పనులు దాదాపు 93 కోట్లతో ప్రతిపాదనతో రూపొందించి ప్రారంభించిన విద్యుదీకరణ పనులు లోకల్ షెడ్ అక్కడ చాలా నత్తనకటకు సాగుతున్నాయి కేంద్రము సకాలంలో నిధులు విడుదల చేయలేకపోతుంది అంటున్నారు నిధులు విడుదల కోసం ఒక ఎంపీగా మీరు ఎలా దానికి ముందు అడుగుతాం వాళ్ళ దృష్టికి తెస్తే మన దృష్టికి వస్తే ఖచ్చితంగా అడుగుతాం ఇప్పుడు మీరు చెప్పారు కదా మళ్ళీ నేను డిఎంఆర్ వారితో కూర్చొని ఓకే డిఆర్ఎంతో కూర్చొని మళ్ళీ అడుగుతాం అడగడం పని కదా ఓకే ఇకపోతే గుంటకల్లు నుంచి కసాపురం మార్గంలో ఒక బ్రిడ్జ్ వస్తుంది రైల్వే బ్రిడ్జ్ అక్కడ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఆర్ఓబి కట్టడానికి గతంలో 50% కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు తన వాటా 50% ఇవ్వడానికి ఇప్పుడు ఆ కారణంగా అది పెండింగ్ పడిపోయి అక్కడ ట్రాఫిక్ అనేది చాలా జటిలమైపోయింది చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి కూడా అక్కడ దాన్ని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పించి మీరు 50% నిధులు విడుదల ప్రజలైతే నాకు ఎవరు ఆ మాట చెప్పలేదు నేను కూడా చాలాసార్లు తిరిగాను ఇక్కడ నేను ట్రాఫిక్ ఏం చూడలేదు ఒకవేళ నిజంగా అట్లా వస్తే ఖచ్చితంగా రంగయ్య గారికి ఏదైనా ప్రజలు చెప్పితే తప్పితే తను నేరుగా తెలుసుకునే ఆసక్తి లేదంటారా నేను తిరిగాను నాకైతే కనపడలేదు చాలాసార్లు రీసెంట్గా కూడా వెళ్ళాను కానీ ఇంకా చాలా చోట్ల చాలా ప్రాబ్లమ్స్ నేను చూశాను కానీ ఆ పర్టికులర్ మీరు చెప్పిన పాయింట్లో నేను చూడలేదు అది నేను అంటుంది నేను దాన్ని ఏం లైట్గా తీసుకోవట్లేదు నిజంగా కూడా ఎక్కడో చోటు నుంచి మనమన్నా చూడాలా లేదా జనాలన్నా చెప్పాలా ఎలా తెలుస్తుంది సార్ ఒకటి ఎంపీ గారు ఒకటి ఇప్పటి వరకు మీ అనంతపురం పార్లమెంటు అక్కడి పరిస్థితుల గురించి మీరు చేయదలిచిన అభివృద్ధి పథకాల గురించి కావచ్చు అక్కడ సమస్యల గురించి మనం ప్రస్తావించాం ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు రాళ్ళు వేస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఒక్కటే అంటున్నారన్నమాట ఇసుక కొరత ఏర్పడింది దేశ చరిత్రలోనే ఇసుక లేకుండా ఒక రాష్ట్రంలో ఇసుక లేకుండా చేసిన ఘనతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్ గారి ప్రభుత్వము ఒక చరిత్ర సృష్టించింది అంటున్నారనమాట ఇసుక లేకుండా చేశారు అనేది నిన్నటి రోజు మా ఇంటర్వ్యూలోనే లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ గారు కావచ్చు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వారి కోర్టు ఎంత ప్రతిరోజు రాళ్ళు వేస్తూనే ఉందన్నమాట అంటే భవన కార్మికులు దాదాపు 16 మంది చనిపోతే ఇవి ప్రభుత్వ హత్యలే అని స్పష్టంగా చెప్తున్నారు మరి ఇసుక లేకుండా చేశారని అంటున్నారు కదా దానికి మీరేమంటారు యాక్చువల్గా ప్రభుత్వానికి ఇసుక లేకుండా చేయాల్సిన అవసరం ఏముంటుంది మొదటి ప్రశ్న కామన్ సెన్స్ ఏంటంటే వర్షాకాలంలో ఇసుక దొరకదు అంతేకాకుండా ఎప్పుడూ చూడనంత వర్షాలు రాష్ట్రం నా జీవితకాలంలో ఇన్ని వర్షాలు నేను ఎప్పుడు చూడలేదు నా జీవితకాలంలోనే చూడలేదు ఎప్పుడైనా ఇల్లు కట్టేవాళ్ళు కూడా వర్షాకాలంలో పెద్ద కట్టరు ఇవన్నీ కూడా మీరే చెప్తున్నారు కదా రాళ్ళు వేస్తున్నారని ఇంకా నేను మళ్ళీ సపరేట్గా రాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం ఇసుక లేకుండా చేశారంటున్నారు ఏంటి అసలు ఇసుక లేకుండా వాళ్ళు చేశారు దేవుడు ఇసుకని ఇస్తున్నాడు వర్షాల రూపంలో చేసింది వాళ్ళు ఇప్పుడు నింపుతున్నారు ఇప్పుడు మొత్తం 4-5 సార్లు నిండిపోవడంతో వర్షాలు వచ్చి రావడంతో ఇంత ముందు పోయిన ఇసుక కూడా ఇప్పుడు రికవర్ అయ్యి ఉంటుంది యాక్చువల్గా కొంచెం వరదలు ఈ ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక పూట గడవక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇవి ప్రభుత్వ హత్యలే జగన్ గారు దీనికి సమాధానం చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు ఇదే కదా చెప్తున్నాను వర్షాకాలంలో మామూలుగానే కట్టడాలు నిర్మాణాలు తక్కువ ఉంటాయి అంత అట్లాంటి పద్ధతి కూడా ఏం అట్లాంటి పరిస్థితి కూడా ఏం లేదు యాక్చువల్గా ప్రభుత్వానికి ప్రజలకి మేలు చేయాలనే తాపత్రయం తప్ప వేరే ఏమి ఇది లేదు ఇప్పుడు ఇసుక లేనికుండా ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అన్నది నేను మొదటి అడిగే ప్రశ్న మీరేమో ఇసుక లేకుండా చేశారు ఇసుక కోసము నారా లోకేష్ బాబు గారేమో ఇసుక ప్యాకెట్లతో తయారు చేసిన దండను మెడలో వేసుకుని ఆయన దీక్ష చేశారు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు మరి వాళ్ళు ఏదో మామూలుగా ఉంటే మీరు ఎందుకు పట్టించుకుంటారు వాళ్ళని మీరు పట్టించుకోవట్లేదు ఇది మీడియా కవరేజ్ కోసం పొలిటికల్ స్టంట్లో బాగా చేస్తున్నారంటారా మీరు నేను వాళ్ళే విమర్శించుకోవాలి వాళ్ళు మనం ఏం చేస్తున్నాము నిజంగా అనేది వాళ్ళే చూసుకోవాలి ఎక్కడ ఆగిపోయినాయి ఎందుకు ఆగిపోయినాయి అని వాళ్ళు చూసుకోవాలి మీరేమో విడతల వారీగా మద్య నిషేధం అంటున్నారు అందులో భాగంగా ఇప్పటికి బెల్ట్ షాపులు ఎత్తేసారు ఓకే బాగానే ఉంది మద్య నిషేధం అంటూనే విడతల వారీగా మద్యం రేట్లను పెంచేశారు ఇదంతా జే ట్యాక్స్ కోసమే మద్యం ధరలు పెంచారని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు జే ట్యాక్స్ అంటే ఏంటి జగన్ గారి ట్యాక్స్ అని అంటున్నారు మద్యము పెంచితే వాళ్ళకి ఏమి నష్టం అసలు యాక్చువల్గా నిజంగా కూడా కుటుంబాలు సామాన్యులు తాగలేకపోతున్నారు ఎందుకు తాగాలి సామాన్యుడు ఎందుకు తాగాలి అదేమన్నా టానిక్ తాగడానికి జనాలను అట్లా తయారు చేసి మళ్ళీ వీళ్ళు మళ్ళీ పెంచిన దాని మీద బుద్ధి లేకుండా మాట్లాడడం తప్ప ఎందుకు అదేం టానిక్లా ఏమన్నా మందులా ఔషధాలా ఏమన్నా ఆ టానిక్ లేకపోతే కొంతమంది నిద్రపోలేరు కదా రాత్రిపూట నిద్రపోలేకుండా ఇప్పుడు వాడు చిన్నప్పటి నుంచి దావుతూనే ఉండి సాయంత్రం 5 ఏంటంటే నరాలు జీవుని పీకుతుంటాయంట తయారు చేసి పెట్టారు బెల్ట్ షాపులు పెట్టి జనాలని అట్లా బానిసలుగా మార్చారు మేము మనుషులుగా మారుస్తున్నాం, తగ్గించి మేము మనుషులుగా మారుస్తున్నాం. అట్లాంటి బలహీనతల మీద మనుషులని మీద వదిలిపెట్టేసి ప్రభుత్వాలు బెల్ట్ షాపులు పెట్టి దరిద్రం కాదా అండి? వాటి మీద మళ్ళీ ఇప్పుడు పెంచినారు కాబట్టి మాట్లాడమ్మా, ఎవరు తాగుతున్నారు, నువ్వు తాగుతున్నావా, నేను తాగుతున్నా, మనకేం బాధ వేయట్లేదే అంటే తాగే వాళ్ళు బాధపడుతుంటారు. ఇంత ధరలు పెట్టి మేము పడాలనే కదా, తాగేవాడు బాధపడితేనే కదా తగ్గిపోయేది, మరి ఎట్లా అరికెడతావు? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి మనిషి గౌరవంగా బతకకుండా చేసే పనులు అవి. కష్టపడి సంపాదించుకునేవాడు 4 రూపాయలు దాచిపెట్టుకొని వాడు మంచి బతుకు బతకడానికి వీలవుతుంది. పోయి మధ్య షాపులలో డబ్బులు వాడేస్తే ఏం బాగుపడతాడు వాడు? అందువల్ల షాపులు తగ్గించారు, సంఖ్య ధరలకు వాంటెడ్గానే వాటిని జే ట్యాక్స్ కోసమే ధరలు పెంచారని. దీంట్లో ఏ ట్యాక్స్ లేదు, బుద్ధి లేని వాడు మాట్లాడిన కూడా. అసలు అంత పెద్ద ఎత్తున ఎవరి కాలంలో పెరిగినాయి ఇవన్నీ కూడా? షాపులు ఎక్కడెక్కడ పెట్టారు అసలు? ఎక్కడ కూడా దేవాలయాల దగ్గర కానీ ఎక్కడన్నా చూసినారా రద్దీ? దీనిల దగ్గర రద్దీ ఎక్కడ ఉండదు. అది మంచి పని అసలు. ఎందుకు తాగల? తాగితే డిగ్నిఫైడ్గా ఉండేటప్పుడు తాగల, ఏదో సంతోషమో దుఃఖమో ఏదో వ్యవస్థ సంవత్సరానికో 2 వారాలకో రావాలి, కానీ రోజు వచ్చేది దరిద్రం. వాడు శివరింగ్ వస్తుందంటే వాడు బానిస దానికి. అట్లాంటి బానిసలుగా మేము పౌరులను చూడదలుచుకోలేదు, ప్రజలను చూడదలుచుకోలేదు, మేము గౌరవంగా చూడదలుచుకున్నాం. ఓకే, చాలా బాగుందండి. అయితే ఆర్టీసీలోని కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ మీరు ఒక కమిటీని వేశారు, తీసుకున్నారు. ఆ కార్మికులంతా హర్షిస్తున్నారు, కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని అంతగా స్వీకరించలేకపోతున్నారు. ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ లాంటి వారు వచ్చేసి అదొక బుద్ధి లేని చర్య, ఎలా ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తారు, అది చేయకూడదు, ప్రజలు కట్టే పన్నులు అవన్నీ తీసిపోయి వాళ్ళ కార్మికుల కోసం ఎలా మీరు ఖర్చు చేస్తారు అంటూ ఆయన నిన్నటి రోజు విమర్శలు కూడా చేశారు. అనడం నేను వినలేదు, కానీ ఒకవేళ నిజంగా అంటే మాత్రం అది తప్పని నేను గట్టిగా అనుకుంటున్నాను. ఎందుకంటే మరి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయితే మాత్రం ఆయన రిజైన్ చేసినప్పుడేమో పెన్షన్ రావాలా, నేను రిజైన్ చేసినప్పుడు మాత్రం నాకు పెన్షన్ రావాలా రంగయ్యగా? ఏం ఆర్టీసీలో 30 ఏళ్ళు పనిచేసినప్పుడు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఉండవా అండి? వాళ్ళ జీవితాలు ఉండవా? వాళ్ళకేం గవర్నమెంట్ ఉద్యోగాలు లాగా జీతాలు వద్దా, లేకపోతే వాళ్ళకి పెన్షన్లు వద్దా? ఏమి చూడలేనితనం తప్పగా ఏమి ఇబ్బంది? ఇప్పుడు మేము ఆఫీస్లో పోయి పనిచేసినాము, ఆయన ఆఫీస్లో పోయి పనిచేసినారు, వీళ్ళు బస్సు డిపోలోకి వెళ్ళి ఆఫీస్ వెళ్ళి పనిచేశారు, వాళ్ళు ప్రజల కోసమే పనిచేశారు. ఈరోజు వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏం చూడలేనితనం తప్ప వేరే ఏమైనా ఉందనుకుంటున్నారా మీరు? నాకైతే ఏమనిపించట్లేదు. ఆర్టీసీ కార్మికులు ఒక్కరే కాదు, నేను కూడా సంతోషంగా ఉన్నాను వాళ్ళను విలీనం చేయడం వల్ల. ఇవాళ యవ్వనాన్ని అంతా వాళ్ళ వయస్సునంతా అంకితం చేస్తారు సంస్థలకి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇంటికి పంపించేస్తే సరైన పెన్షన్లు లేకుండా సరైన జీతాలు లేకుండా చేసేస్తే ఎట్లా బతుకుతారు మనుషులు? అందువల్ల అది సరైన పద్ధతే. కేవలం కమిటీ మాత్రమే వేశారు, 3 నెలల తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదని ఇక్కడ తెలంగాణ సీఎం కేసీఆర్ గారు కూడా అంటున్నారు. ఎవరికి ఏమి కాదు. విషయం ఏమిటంటే ఇప్పుడు మా నాయకుడు నిన్నాడు, అంతకుముందు గొప్ప నాయకుడు వైఎస్ఆర్, మున్సిపల్ కార్మికులకు కూడా పెంచాడు, ట్రెజరీ నుంచే జీతాలు ఇప్పించాడు. ఈరోజు ఏమైంది? ఈయన వచ్చారు ఆర్టీసీకి ఇస్తున్నారు, చాలా గొప్ప పని చేశారు. 010 ద్వారా అప్పుడు మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ప్రభుత్వంలోకి వాడు గవర్నమెంట్ ఎంప్లాయీ అవుతాడు, ఎంత గౌరవంగా ఉంటుంది. కానీ కమిటీ వేశారు కదా, కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారమే కదా అవుతుందా కాదు? ఏమో ఇప్పుడు యాక్చువల్గా అయితే ప్రభుత్వ నిర్ణయం, అది ప్రభుత్వ నిర్ణయం ప్రకారం కమిటీలు ఉంటాయి, కానీ దాన్ని వ్యతిరేకించడానికి వేస్తారా? కమిటీలు వ్యతిరేకించాలన్నప్పుడు కమిటీ ఎందుకు ముందే వ్యతిరేకించేస్తారు కదా? చేయడానికి ఇంకా వేరే పద్ధతులు ఏమున్నాయి? చేయాలని నిర్ణయం అయిపోయింది, చేసే పద్ధతులు ఎలా ఉన్నాయని వేసింటారు కమిటీని. ఓకే, అంతేగాని దానికి తెలుగుదేశానికి ఆ జయప్రకాష్ నారాయణ గారికి ఏమన్నా అది అర్థం ఉందా అసలు? ఏమవుతుంది? ప్రజల సొమ్ము ఎట్లా అవుతుంది? అందరూ మనం తీసుకుంటున్న ప్రజల సొమ్ము కదా. ఇప్పుడు ఎవరైనా కూడా నడుస్తున్నది ప్రజల సొమ్మే కదా, ప్రజల ధనమే, ప్రజలు మళ్ళీ ప్రజల కోసమే చేస్తారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజుకి రాష్ట్రం ఒక రావణ కష్టం అయిపోయింది. టీడీపీ వారిపై ఊచకోత కోస్తున్నారు, మారణాదాలతో దాడి చేస్తున్నారు, భూములను లాక్కుంటున్నారు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారు, పైసి వాళ్ళు ఎక్కడ చూసినా కూడా గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా రాష్ట్రంలో పర్యటిస్తోంది, అదే జరుగుతుంది కదా. ఏంటి దానికి మీరేమంటారు? ఏమంటాం? ఇప్పుడు యాక్చువల్ అయితే వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. నిజంగానే అలాంటి పరిస్థితి ఉంటే రిపోర్ట్ చేయమనండి. ఏముంది దాంట్లో? ఎక్కడ రావణ కష్టాలు ఉన్నాయి మనమంతా చూస్తూనే ఉన్నాం కదా. వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు ఒకటి, ఇక్కడ ఉన్నట్టు ఒకటే. ఇవన్నీ చూడలేకుండా భరించలేని స్థితి తప్ప మేము ఎంతకాలం వచ్చాము, ఏం చేసాము? ఇప్పుడు ఇవి వీటికి జగన్ గారి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? ఊళ్ళో ఉండే వ్యవహారాలు ఊర్లో ఉండే వ్యవహారాలలాగానే ఉండాలా వాటికి వెళ్ళింది చిన్నదానికి కూడా అది నిజమైతే మాత్రం చాలా తప్పు ఏదో చిన్న బండవాతే దానికి మళ్ళీ సాక్షిలో చూశాను అటువైపు దారి ఉంది ఇటువైపు ఇట్లా చిన్న చిన్నవన్నీ పెద్ద పెద్ద రాజకీయాలు చేసుకుంటూ పోతుంటే మనం రాజకీయాలు మారే మన గౌరవాన్ని మనం తగ్గించుకోవడమే అంతే వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు వేసుకుంటుంటే జనాలు వీళ్ళిద్దరిని ఇంతే ఇంకా రాజకీయ నాయకులకు ఇప్పుడు ప్రధాన ఆదాయ వనరులు ఒకటే రెండే అయిపోయినాయి మొదటిది ఇసుక అక్రమ వ్యాపారం రెండోది భూ కబ్జాలు అన్నమాట ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి దాన్ని కబ్జా చేయడము తక్కువ రేట్లో కొనుగోలు చేయడము లేదంటే ప్రభుత్వ భూమి అయితే దాన్ని కబ్జా చేయడం ఇది అంటే అప్పటి వరకు జీరోలో ఉన్న వారు కూడా ఒక్కసారి ఎమ్మెల్యే అయినా ఒకసారి ఎంపీ అయినా కూడా కోట్లకు పడగలేతే పరిస్థితి వచ్చింది మరి రంగయ్య గారికి 5 ఏళ్లలో ఉన్న టార్గెట్ ఎంత ఏమన్నా ఇసుక రీచులను ఇప్పటికే మీరేమన్నా నాకేం కోట్లు పడగలెత్తాలో అట్లాంటిది ఏం లేదు నాకేం ఇసుక టార్గెట్లు లేవు భూమి కజ్జాలు ఏం లేవు నా జీవితం నాది ఎప్పట్లాంటి జీవితం అంతే నేను అట్లాంటి మీ పార్లమెంట్ పరిధిలో కూడా పెన్నారి వారు చాలా భారీగా పోతుంటుంది కదా అది ఎప్పుడు అట్లా అలాంటి ఆలోచన నాకు కళలో కూడా రాదు ఓకే అట్లాంటి రాదు నాకు ఒకవేళ నా దృష్టికి ఏదైనా ఎంత టార్గెట్ పెట్టుకున్నారు ఏదైనా ఎంత సంపాదించాలనుకున్నారు నాకేం టార్గెట్స్ లేవు ఎంత దొరికితే అంత ఎంత అసలు నేను ఏదైనా చేస్తే కదా దొరకడానికి నేనేం చేస్తాను టార్గెట్ ఏం లేదా మీకు టార్గెట్ లేదు అన్లిమిటెడ్ కాదు లిమిటెడ్ కాదు నా జీవితాన్ని చూద్దరు కదా ఇప్పుడే కొత్త ఏముంది ఎంతో నాకు ఒక స్థాయిలో బతికొచ్చినాక ఇప్పుడు ఏముంటుంది జీవితం అంతేకాని నాకేమంత పెద్ద ఇది కూడా లేదు ఏమి ఇది చేసి వచ్చినామని అంత పెద్ద కక్కుర్తి పడి ఇది చేయాల్సినంత అవసరం ఎంత గౌరవం కదా రాజకీయాల్లో నేను వస్తే 7 లక్షల మంది ఓట్లు వేసారంటే ఏం అది చిన్నది అనుకుంటున్నారు మీరు అది అందులో అంత పెద్ద కుటుంబం మీద వేస్తే నేను చేయాల్సిన పని ఏంటి నేను ఎక్కడ మైకు పట్టుకున్నా ఇక్కడ కూర్చొని చెప్పినది కూడా ఏంటి నమ్మకం పోగొట్టుకోనని చెప్పాను నేను ప్రజల నమ్మకాన్ని ఎందుకు పోగొట్టుకుంటాను గట్టిగా చెప్పండి మీ అంతరాత్మ మీద ప్రమాణం చేసి ఒకటే చెప్పండి మీకు ఒక ఎంపీగా వచ్చే జీత భత్యాలు తప్పితే అక్రమంగా ఒక్క రూపాయి కూడా నేను తాకను సంపాదించడానికి గట్టిగా చెప్పండి అనుమానం ఎందుకు అసలు నేను ఇప్పుడు ఏం తాకినాను ఏం చేశాను అనుమానం ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది కదా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు లేదు ఇంకేముంటుంది తెలియదా నీకేం దారి ఏ దారిని పట్టాడు అనేది ఎప్పుడో తెలిసిపోతుంది నేను ఏ దారిలో నడుస్తున్నానో 4 నెలలు నడిచినా కూడా కనుక్కోలేరా అందులో మీలాంటి వాళ్ళు అసలు కనుక్కోలేరు ఇంకా ముందుంది కదా ఇప్పుడు రంగయ్య గారు బాగానే కనిపిస్తున్నారు అవసరాలు ఏ విధంగా నడిపిస్తాయి ఎన్నికేమి రాలేను ఒకటి విషయం ఏంటంటే నేను జనాల నమ్మకం పోగొట్టుకోను మొదట మాకేం మీ పైన నమ్మకాన్ని పోగొట్టుకోవాలి దాన్ని చూస్తే నేను వేసారని అనుకుంటున్నాను నాకు వేరే ఇంకేదో పెద్ద చూసి వాళ్ళేమి ఇది చేసింది ఓకే నేను చిన్న ఎవరైనా ఇసుక ట్రాక్టర్ పట్టుకున్నారు ఫోన్ చేయమంటేనే నేను చేయలేనని చెప్పేటువంటి నేను పోయి ఇసుక ఎప్పుడు తీసుకురావాలా మీరే చెప్పారు కదా ఉన్నవే 2 అని ఒకటి కబ్జాలు 2వ ఇసుక 2 చేయమంటారా 2 ఎప్పుడు నేను చేయాలి రంగయ్య గారు ఇప్పటి వరకు అద్దె ఇంట్లో ఉన్నారు అనంతపురంలో మరి అందమైన భవంతి నిర్మించే ప్రణాళిక ఎప్పుడు రూపొందించబోతున్నారు ఎప్పుడు వీలవుతుందో తెలియదు తీసుకోవాలా లోన్ తీసుకొని చేయాలా ఆలోచిస్తే నువ్వు ఇచ్చేస్తే నేను చాలా చిన్న అంటే మీరు ఆదేశిస్తే ఎవరో ఒక కాంట్రాక్టర్ బిల్డర్ కట్టించారంటారా వాళ్ళకి కూడా నాకు ఒక గిఫ్ట్గా ఇవ్వరంటారా మీకు నేను ఎవరిని అడుక్కోను నాకు ఇట్లా అలవాట్లేదు గిఫ్ట్గా కూడా తీసుకోరన్నట ఓకే సార్ చూద్దాం భవిష్యత్తులో గిఫ్ట్లు తీసుకుంటారో గిఫ్ట్లను తిరస్కరిస్తారో గారు చూద్దాము ఇకపోతే ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ తెలుసా మీకు ఏమిటది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ ఆయన పిటిషన్ వేసి దాన్ని డిస్మిస్ చేసింది కోర్టు అనేది ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లేదు అనే విధంగా ఈరోజు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది దాంతో టీడీపీ వారంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు దాని గురించి మీరేమంటారు ఏమనేది ఏం లేదు ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పిన మాటే యాక్చువల్గా కేసులు కానీ ఇంకేమైనా కానీ కూడా రాజకీయ కక్షపూరిత పెట్టినట్టువే ఒకవేళ ఆయన అదే పార్టీలో కాంగ్రెస్లో కొనసాగి ఉంటే ఈ కేసులే ఉండవనేది మీకు నాకు జనానికి తెలిసిన విషయం కానీ కేసులు అనేటివి వచ్చినాక చట్టాలు వాళ్ళ పని వాటి అవి చేసుకుంటూ ఉంటాయి మళ్ళీ అప్పీలు మిగతావి కూడా ఉంటాయి కదా చూస్తారు ఇప్పుడు కొత్తగా మళ్ళీ దాని మీద ఇంకా కామెంట్ చేయాల్సింది కూడా ఏంటి నిన్నటి రోజు ఒక శుభవార్త ఈరోజు ఒక ఇది నిన్నటి రోజు అంటే నవయుగ అంటే హైకోర్టు నవయుగ వాళ్ళు ఏదైతే హైడల్ ప్రాజెక్ట్ సంబంధించి అది రద్దు చేయడంతో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు దాని గురించి వారి పిటిషన్ కొట్టివేస్తూ కోర్టు నిన్న తీర్పునిచ్చింది ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత హాజరు మినహాయింపుకు సంబంధించి అది దాని మీద ఈరోజు ఇది జీవితం అన్ని సుఖ దుఃఖాలు ఉంటాయి ఒక సంతోష వార్త ఉంటుంది దుఃఖ వార్త ఉంటుంది మళ్ళీ మళ్ళీ మారుతుంది ఏముంటుంది జీవితంలో తీసుకోవాలి ఇప్పుడు ఏం వచ్చినా నష్టం. ఆయన ఎంతో జీవితాన్ని చూసి వచ్చినాడు, ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో నెలలు జైల్లో ఉన్నాడు, ఎంతో పాదయాత్రలో మానవ మాత్రలకు సాధ్యం కాదు, ఎంత గొప్ప నాయకుడు అయినా ఆయనకి ఇలాంటివన్నీ. సరే, ఒక ఉద్యోగిగా మీరు వారాంతం పనిచేసిన, కనీసం వారాంతం అంటే వారమంతా పనిచేసిన, వారాంతం అంటే ఆదివారం పూట కనీసం వచ్చి ఫ్యామిలీతో గడిపే రోజులైనా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి అయ్యారు, మీ ఫ్యామిలీ చూసి హైదరాబాద్లో ఉంటారు, మీరు చూసి అనంతపురంలో ఉంటారు. ఎలా ఫ్యామిలీ కోసం సమయాన్ని ఎలా కేటాయిస్తున్నారు మీరు? మా ఫ్యామిలీ అనంతపురంలోనే ఉంటుంది, అనంతపురంలో అబ్బాయి ఒక్కడే ఉంటాడు. సరే, అనంతపురంలోనే ఫ్యామిలీ ఉన్నా కనీసం ఫ్యామిలీ కోసం సమయాన్ని కేటాయిస్తున్నారా? అంటే పార్లమెంట్ అంతా అమూల్య ఇప్పుడు అంత ముందు కష్టం ఇంకొంచెం ఎక్కువ, కానీ మన దగ్గరికి జనాలు వచ్చినప్పుడు మనం వెళ్ళాలా, మాట్లాడాలా, చేయాలా. ఫ్యామిలీ సమయము అనేది ఏమన్నా ఉందా? అటు హెచ్చు తగ్గులు ఉంటాయి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే అవి ఆ జీవితం అట్లాంటిది. మరి మనం వాళ్ళు ఎంతో నమ్మకంతో చేసినప్పుడు నిజం కూడా ఎంత గొప్ప ప్రజాస్వామ్య దేశాల్లో అట్లా. అధికారిగా చూసిన మీ శ్రీమతి గారు మీకు మీ జీవిత భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఒక ఎంపీగా చూస్తున్నారు కదా, ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారు? ఆమె జీవితంలో కూడా ఏం మార్పు రాలేదు, ఏం రాలేదంటారా? అట్లాగే సేమ్ అంతే. మా ఆయన ఎంపీ అయినా ఒకటి, అధికారి అయినా ఒకటి అన్నట్టుగా, నేను మాత్రం గృహిణి అన్నట్టుగా. చాలా పనులు ఆమె సొంతం చేసుకుంటుంది, ఇప్పటికీ చేసుకుంటూనే ఉంది. అంతే అంతేనా? ఓకే. మాకు హైదరాబాద్ అట్లా వస్తే మాకు ఇంట్లో పని మనుషులు కూడా ఉండరు. కూరగాయల దగ్గర నుంచి అంట్లు దోమలు, బట్టలు ఉతుకోవడం నుంచి మేము సొంతం చేసుకుంటాం అన్నీ కూడా. ఈ రోజు కూడా ఎంపీ అయినా కూడా ఆవిడ మరీ కష్టపెడుతున్నారు కదా, ఏదో నడిచిపోతుంది అట్లా. మనం ఏం చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయొద్దు అని చెప్పాం, కానీ మేము మా సొంత పనులు మేము చేస్తాం. ఓకే, ఎంపీ అయ్యారు కదా, ఇప్పుడు అవే ఎంపీ కాకముందు ఉన్న ప్యాంట్ సట్టే ఇప్పుడు కూడా వేసుకుని వచ్చిన అడగబోతున్నాను అనమాట. అంటే దాదాపు కదా వాళ్ళు వేసారు, నాకు తెలిసి దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. రంగయ్య గారు అలాగే ఉన్నారు, ఏం కూడా మార్పు లేదు. ఇక మీ అంటే మీ ఆహారపు అలవాట్లు ఏమన్నా అలాగే ఉన్నాయి అంటే ఏంటి? అసలు మీ ఆహార రహస్యం ఏం లేదు, మార్పేం లేదు. మా ఇంట్లో అంటే మామూలుగా జొన్న రొట్టెలు, రాగి ముద్దలు తింటాం, బయట జనాలు ఏం పెడితే అది తింటాం అంతే. మాకేం స్పెసిఫిక్ ఏం సాంప్రదాయ వంటకాలు ఎక్కువ తింటారు మీరు అనేది ఏం లేదు, ఏది పెడితే అది తింటాను నేను, అంతేగాని నాకేం సపరేట్ ఏం లేదు. అవి మామూలు జొన్న రొట్టెలు, రాగి ముద్దలు మా ఇంట్లో మొదటి నుంచి చేసేటివి. ఓకే ఓకే. మీ లక్ష్యం ఏంటి అసలు? మీ జీవిత లక్ష్యం ఏంటి అసలు? నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు నా పెద్ద జీవితానికి లక్ష్యం అంటూ ఉండదు, మనం జీవించాలా. ఓకే, జనాలను లైవ్ లెట్ లైవ్ మనం జీవించాలి, మనం బతకాలా, బతికించాలా చేతనైన కాడికి, అంతే. పెద్ద ఇదేదో కిరీటాలు వచ్చినాయి కాబట్టి మొత్తం మార్చేసేయాలా, అట్లా చేయాలా, ఇట్లా చేయాలని కదా, కానీ మనం ఉండడం వల్ల కొంత కాంట్రిబ్యూట్ చేయాలా మన దృష్టికి వచ్చిన. ఓకే, రంగయ్య గారి రియల్ హెయిర్ అయినా ఏమన్నా రంగేశారా? రంగేశాం, కానీ విజ్ఞం పెట్టలేదు. రంగైతే వేశారా? రంగయ్య చాలా కాలం నుంచి చేస్తూనే ఉన్నాం, ఇప్పుడు వేసాం. ఓకే. ఒక ఎంపీ అయినప్పుడు రైల్వేస్ మీద కూడా మీకు పట్టు ఉంటుంది, ఎందుకంటే కేంద్రం కదా, మీరు పార్లమెంట్లో ఉండేవారు, డిఆర్ఎంలతో వాళ్ళతో రివ్యూ మీటింగ్లకు వెళ్తుంటారు, వస్తుంటారు. అంటే గుంతకల్లు రైల్వే స్టేషన్ని చాలా సుందరీకరించారు, మీరు అందరూ చాలా ఆధునీకరించారు, బాగానే ఉంది. అయితే రైల్వే స్టేషన్లో అంత అధునాతనంగా అంత సుందరీకరించిన ఇప్పటికీ కూడా పశువులు తిరగడానికి అది ఒక మెయిన్ ప్లాట్ఫామ్గా మారిపోయింది. ఇటీవల వైరల్ కూడా అయింది, వీడియోస్ కూడా ప్లాట్ఫామ్లో అనేది. వాటి నుంచి అది అధికారులకు మీరు ఏమన్నా స్పష్టమైన ఆదేశాలు ఏమైనా? చెప్తాను ఖచ్చితంగా, పత్రికల్లో బాగుంది, నిజంగా కూడా స్టేషన్ చాలా బాగుంది, కానీ అక్కడ పశువులు ఎక్కువగా తిరుగుతుంది. రైల్వే స్టేషన్లో జనాలతో పాటు పశువులు కూడా తిరుగుతున్నాయి, అవన్నీ కూడా వైరల్ అయ్యాయి, వీడియోస్లో అంతా కూడా పేపర్లో కూడా వచ్చాయి. చెప్తాను నేను, కమిషనర్ కూడా చెప్తాను, అని తీసుకెళ్ళి బందెల్లో దాన్ని కొద్దిగా కట్టిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది కదా. అవును, మరి అనంతపురంలో అట్లా రోడ్ల మీద వదిలిపెట్టకూడదు కదా, మరి రోడ్డు కాదు గుంతకల్లు అంటే ప్లాట్ఫామ్లోకి పశువులు వస్తున్నాయి. చాలా మంది జిల్లాలో దాన్ని అట్లా వదిలిపెట్టకూడదు కదా, వదిలిపెట్టినా కూడా ప్లాట్ఫామ్లోకి యథేచ్ఛగా వచ్చేస్తున్నాయంటే అప్పుడు ఆఫీసర్స్ ఏం చేస్తున్నట్టు, రక్షక బట్లు ఏం చేస్తున్నట్లు చూసుకొని ఉంటారు. బహుశా నేను మళ్ళీ చెప్తాను. ఓకే, అంటే ఎంపీగా మీరు కొన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుంది కదా, ఎలాంటి రక్షణ ఉండాలి? ఏం పర్వాలేదు, బర్రెలు పోయినాయి, మీరు బర్రెలు కట్టేసుకోండి అని ఎంపీ ఏం చెప్తాడు అంతేనంటారా? సార్, ఇకపోతే ఇక అనంతపురం రామ్నగర్లో ఫ్లైఓవర్ నిర్మించారు కదా, అంటే మనకు ఆరోగ్య ఒకటి నిర్మించారు. అదే తరహాలో కూడా అంటే ధర్మవరం, హిందూపురం పార్లమెంట్ అయినా కూడా గుంతకల్ డివిజన్ ఇక్కడ కదా, ధర్మవరంలో కూడా అలాంటి బ్రిడ్జి కోసమే, ఆరోగ్య కోసమే అక్కడి ప్రజలు కలలు కంటున్నారు. ట్రాఫిక్ జటిలం అయిపోయింది రైల్వే గేట్ వల్ల. మరి ఈ విషయం అంటే ఆ రోడ్డుకు ఉంది, ఇంకే రోడ్డుకు కావాలని మీరు అడిగేది. మరి ప్రధానమైన రోడ్డు ఉంటుంది అనంతపురం నుంచి వచ్చేటప్పుడు, ధర్మవరంలో కూడా ఒక రైల్వే గేట్ అడ్డం వస్తుంది. మరి మామిళ్ళపల్లి ఇటువైపు వచ్చే దాంట్లో ఉంది, అది ఉంది. ఇక్కడ నుంచి వస్తుంది ఎస్కే యూనివర్సిటీ, బత్తలపల్లి నుంచి ఇలా మనం వచ్చినప్పుడు ఒక రైల్వే గేట్ వస్తుంది, రైల్వే గేట్ వస్తుంది అక్కడ ఆ రెండు వచ్చినాయి మనకి. ఏది ఇది మన చిక్కతుర్తి ఉండే వైపు వచ్చింది, అటువైపు రెండు వచ్చాయి. కానీ ఇది ప్రధానమైన మార్గం. కరెక్టే, అది ఎమ్మెల్యే గారు కూడా యాక్టివ్గా ఉంటారు, చూస్తారు. ఎమ్మెల్యే గారు యాక్టివ్గా ఉన్న ఎంపీ గారు వల్లనే కదా అయ్యేదే కదా, కానీ డివిజన్ ఉండేది మీ పార్లమెంటు పరిధిలో కదా. ఇవన్నీ కూడా అంటే రంగయ్య గారు ఒక ధర్మవరం అదే చెప్తున్నా, హిందూపురం పరిధిలోదే కానీ డివిజన్ ఉండేది మీ పరిధి. డిఆర్ఎంలతో ఎక్కువ మీరే టచ్లో ఉంటారు అనంతపురం పార్లమెంట్ ఎంపీగా, దానికోసం. ఇకపోతే అనంతపురం జిల్లా స్థానికేతుడు అయినా కూడా అనంతపురం జిల్లాకు ఒక అనంతపురం బిడ్డనే మీరు అనుకున్నట్లుగా ప్రజలు మిమ్మల్ని స్వీకరిస్తారు. ఎవరు కూడా రంగయ్య గారి జిల్లా కాదు అంటే ఎవరు నమ్మరన్నమాట. మీరు చెబితే తప్పితే అంతగా అనుబంధం పెంచుకున్న ఆ జిల్లా ప్రజల రుణం తీర్చుకోవడానికి మీరు ఏం చేస్తారు? నేను చేయదగినది అన్నీ చేస్తూనే ఉన్నాను, ఇంకా చేస్తాను. వాళ్ళకి ఏం కావాలంటే అది ఏ పార్టీకి అప్పుడు నేను చేస్తూనే ఉన్నాను. ఇంకా నిజంగా కూడా రుణపడి ఉండాలి కదా. దాదాపు 7 లక్షల మంది ఓట్లు వేశారు. ఎక్కడో అధికారిగా ఉన్నవాడిని తీసుకొస్తే నిజంగా కూడా ప్రజలు చాలా గొప్పవాళ్ళు కదా. అనంతపురం నుంచి రుణం తీర్చుకోలేదు, ఎంత కష్టపడైనా తీర్చుకోవాలా ఖచ్చితంగా. అంటే ఆ రుణం తీర్చుకోవాలంటే మీ మార్కు కోసము ఏం చేస్తే బాగుంటుంది? ఇది నిలబడిపోతుంది. నేను నిజాయితీగా పనిచేస్తాను, నాకున్న అవగాహన మేరకు నేను చేసుకుంటూ వెళ్తున్నాను. వ్యక్తిగతంగా వాళ్ళు నా దృష్టికి ఏవి తెచ్చినా కూడా నేను స్పందించి చేస్తాను. ఇంకంతకంటే కావాల్సినది ఏముంటుంది? మనం అందుబాటులో ఉంటాం, సేవకుడిగా ఉంటాము, నిజాయితీగా పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదం అయితే మోడీ గారు వినిపిస్తున్నారు. ఈ లెక్చర్ చూస్తే జమిలీ ఎన్నిక 2022లో రావచ్చు, జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం లేదంటే 2024లో సారవుతుంది. మళ్ళీ రంగయ్య గారి అభ్యర్థి అయినప్పుడు మర్రా ప్రత్యర్థి జేసీ పవన్ గారు చాలా కసిగా ఉన్నారు. ఎలాగైనా చాలా కసిగా ఉన్నారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్న కసితో ఉన్నారు. మరి అదే జేసీ పవన్ గారు 2022 కావచ్చు, 2024లో కావచ్చు మళ్ళా ప్రత్యర్థిగా వస్తే రంగయ్య గారు ఏమిటంట్లో ఆయన గుర్రాలు ఎడుగులు తీసుకుని వస్తాడు? ఏం లేదు కదా, మళ్ళీ మామూలుగానే వస్తాడు, మళ్ళీ మామూలుగా వస్తాడు అంటారు. ప్రజాస్వామ్యం దేశం కదా, అవకాశం లేదు. ఒకవేళ ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నా ఏం ఒక 100 ఏనుగుడు పెంచుతాం, ఒక 50 లక్షల గుర్రాలు పెంచుతాం అనుకోలేడు కదా, మళ్ళీ మామూలుగానే వస్తాడు. ఇది ప్రజాస్వామ్యం, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ఇది దాని గురించి ఇష్యూ లేదు. నిజంగా గుర్రాల మీద వస్తే ఆ వేగాన్ని తట్టుకుంటారు మీరు? జనబలం ఉంది, గుండె బలం ఉంది, ఏముంది దాంట్లో. ఓకే, మిమ్మల్ని అంత భయం లేదు నాకు, అలాంటి భయం ఏం లేదంటారా? ఓకే, ఆయన గుర్రాల మీద వచ్చినా కూడా మీకేం భయం లేదు? భయం లేదు, వస్తే పలకరిస్తాను, వస్తే పలకరిస్తాను, మాట్లాడతాను కూడా. ఓకే, ఇంత ఆదరించిన అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు రంగయ్య గారు ఇచ్చే సందేశం ఏంటి? నేనున్నానంటూ ఎలాంటి భరోసాను ఇస్తారు? నిజం, నేను ఉన్నాను, వాళ్ళ కోసం ఉన్నాను, నేనున్నాను. ప్రతి సమస్య ఏదైనా వచ్చినా కూడా మీకు అందుబాటులో ఉంటాను. ఖచ్చితంగా నేను చేయదగిన పనిలో ఎలాంటి మోసం కానీ చిత్తశుద్ధి లేకుండా ఉండడం కానీ ఉండదు. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా కూడా మీరు ఆదరించినందుకు నేను మీకు మరొకసారి చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా మంచి విషయాలు సార్ రంగయ్య గారు. పార్లమెంటుకి అంటే ఒక అధికారిగా ఉన్న మీరు పార్లమెంటుకి వెళ్ళారు. అనంతపురము మీ పార్లమెంటే కాకుండా జిల్లా అభివృద్ధి కోసం కూడా మీరు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇదే తలంపుతో మీరు చివరి వరకు ఉంటూ ఒక కరువు జిల్లాగా పేరు పొందిన అనంతపురం రూపురేఖల్ని మార్చివేస్తారని అనంతపురం జిల్లా ప్రజలతో పాటు మా ఐడ్రీమ్ మీడియా యాజమాన్యం కూడా ఆశిస్తుంది. Sure, good luck sir. Thank you. Thank you. Thank you. This is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. Na peru Tanet Vanitha, Women and Child Welfare Minister. For more videos, please subscribe iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.